శుక్లాంబరధరం విష్ణుం శిశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయేత్. గురుర్బ్రహ్మా గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వర గురుస్సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః. కూజంతం రామ రామీతి మధురం మధురాక్షరం ఆరుహ్య కవితాశాఖాం వందే వాల్మీకి కోకిలం. శ్రుతిస్మృతిపురాణానాం ఆలయం కరుణాలయం నమామి భగవత్పాదశంకరం లోకశంకరం. వాగర్ధావివ సంపృక్తౌ వాగర్ధ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. సూక్తిం సమగ్రేతున స్వయమేవ లక్ష్మీః శ్రీరంగరాజమహిషీ మధురైకటాక్షైః. వైదగ్ధ్యవర్ణకుణకుంభనగౌరవైర్యాం కండూలకర్ణకుహరాః కపయోధయంతి. హైమోర్ధ్వపుండ్రమజహన్మకుటం సునాసం మందస్మితం మకరకుండలచారుగండం బింబాధరం బహుళదీర్ఘకృపాకటాక్షం శ్రీవేంకటేశముఖమాత్మని సన్నిధత్తాం. మనోజబం మరుతతుల్యవేగం జితేంద్రియం బుద్ధిమతాం వరిష్టం వాతాత్మజం వనరయూధముఖ్యం శ్రీరామదూతం శిరసా నమామి. అపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. శ్రీరామచంద్రం శ్రుతపారిజాతం సీతాముఖాంబోరుహచించరీకః సమస్తకళ్యాణగుణాభిరామః నిరంతరం మంగళమాతనోతు. సింధూరారుణ విగ్రహాం త్రినయనాం మాణిక్యమౌళిస్ఫురతారానాయకశేఖరాం స్మితముఖీం ఆపీనవక్షోరుహాం పాణిభ్యాం అళిపూర్ణరత్నచుషకం రక్తోత్పలం బిభ్రతీం సౌమ్యాం రత్నఘటస్థరక్తచరణాం ధ్యాయేత్ పరేదంబికాం. హరి ఓం. పరమేశ్వర స్వరూపైన సభకి నమస్కారం. ఈనాడు చాలా గొప్ప తిథి. వైశాఖ శుక్లపక్షంలో వచ్చేటటువంటి ఏకాదశి నాడు భగవంతుని యొక్క సేవ కించిత్ చేసినా సరే అది ఐశ్వర్యకారకం అవుతుంది అని. అందుకని ఈ ఏకాదశి తిథికి ప్రత్యేకమైనటువంటి ప్రతిపత్తి ఒకటి ఉంది. కాబట్టి ఇవాళ తప్పకుండా ఈశ్వర సేవ ఏదో ఒకటి చేయవలసి ఉంటుంది. ఎందుకంటే గృహస్థాశ్రమంలో ఉన్నవాళ్ళు నాకు ఐశ్వర్యం వద్దు అనేవాళ్ళు ఎవరు ఉండరు. కాబట్టి ఆ లక్ష్మీ కటాక్షము కొరకు అందరూ కూడా ఇవాళ ఈశ్వరుణ్ణి సేవించాలి తప్పకుండా. నేను నిన్నటి రోజు ఉపన్యాసం చేసినప్పుడు కొంతమందికి ఆ వాతావరణం రీత్యా శ్రద్ధగా వినడంలో కొంత అసౌకర్యం కలిగిందేమో అని నాకు అనుమానం వచ్చింది. ఎందుకంటే ప్రత్యేకించి పాపం ఆ వెనక్కాతల కూర్చున్నటువంటి వాళ్ళు లేచి ముందుకు రావడం, అక్కడక్కడ సర్దుకోవడం, వాతావరణం యొక్క తీవ్రత చేత అంత శ్రద్ధగా వినగలిగారో వినలేకపోయారో, ఏదో సిలబస్ పూర్తి చేసినట్టు నా మనం నేను చెప్పేశాను అయిపోయింది అనడం కన్నా ఏ ప్రధాన ఘట్టం దగ్గర మీరు కొంచెం వినడంలో అసౌకర్యాన్ని పొంది ఉంటారని నాకు అనుమానం ఉందో అక్కడి నుంచి మళ్ళీ నేను తిరిగి చెప్పడానికి ప్రయత్నం చేస్తాను. దానివలన నాకు ఒక తృప్తి ఉంటుంది. నేను ఏదో చెప్పేయడం కాదు, నేను వాళ్ళు ఏది వినడంలో వాళ్ళకి అసౌకర్యం కలిగిందో అది నేను మళ్ళీ చెప్పే ప్రయత్నం చేశాను అన్న ఒక తృప్తి నాకు కలుగుతుంది. నిన్నను నేను మీతో మనవి చేశాను. ఆ తార లక్ష్మణుణ్ణి మళ్ళీ యథాస్థితిని పొందేటట్టుగా చేయడానికి, అంటే ఆయన కోపం పోయేటట్టుగా చేయడం కోసం. తార గొప్పతనం అంతా ఎక్కడుందంటే ఆమె భర్తతో కలిసి కామక్రీడని అనుభవిస్తున్నటువంటి స్థితిలో ఎలా ఉందో అలాగే బయటకు వచ్చింది. ఎందుకనంటే ముందు అసలు అలా చూడగానే లక్ష్మణమూర్తి గొప్ప నడవడి కలిగినటువంటి వారు కాబట్టి సిగ్గు చెంది ఆయన తల వంచుకున్నారు. మిత్రుడి యొక్క భార్య ఆ స్థితిలో ఉన్న ఆవిడ్ని ఎదురుగుండా కళ్ళెత్తి చూసి మాట్లాడడానికి ఆయన సంస్కారం అనుమతించదు. ఆవిడ ఆ స్థితిలో ఉన్నా కూడా చాలా అద్భుతమైనటువంటి ప్రజ్ఞతో మాట్లాడింది. మాట్లాడి చిట్ట చివర లక్ష్మణమూర్తితో ఒక మాట అంది, నీవు అంతఃపురంలోకి వచ్చి సుగ్రీవుణ్ణి చూడవచ్చు, ఎందుకంటే చక్కటి నడుబడి కలిగినటువంటి వాడివి, ఏ విధమైనటువంటి మచ్చ లేని వాడివి, అటువంటి నువ్వు సుగ్రీవుడికి పరమమిత్రుడవు కనుక
ఆయన తన భార్యలతో కలిసి ఉండగా నువ్వు వచ్చి ఆయన్ని చూడ్డానికి ఏమీ అభ్యంతరం ఉండదు, కాబట్టి నువ్వు లోపలికి వచ్చి సుగ్రీవుణ్ణి చూడవలసింది. ఇప్పుడు సుగ్రీవుడు లోపలికి వెళ్ళేసరికి రుమని ఆలింగనం చేసుకుని ఉన్నటువంటి ఆ సుగ్రీవుడి యొక్క కనుగుడ్లు తిరుగుడు పడుతున్నటువంటి స్థితిలో మదోన్మత్తుడై ఉన్నాడు. ఆయన వెంటనే ఆ రుమని కిందకి దింపేసి లక్ష్మణమూర్తిని చూడగానే ఒక్కసారి లేచి నిలబడ్డాడు. ఆ మిగిలినటువంటి వానరకాంతలందరూ కూడా లక్ష్మణమూర్తి యొక్క వ్యగ్రతతో కూడిన స్వరూపాన్ని చూడగానే భీతి చెందిన వారై వారందరూ కూడా చుట్టూ నిలబడ్డారు. ఆ నిలబడిన సందర్భంలో సుగ్రీవుణ్ణి అలా చూసినటువంటి లక్ష్మణమూర్తికి కోపం ఆగలేదు. కోపం ఆగక ఆయన అన్నారు, యస్తు రాజాస్థితో ధర్మే మిత్రాణాం ఉపకారిణాం మిథ్యా ప్రతిజ్ఞాం కురితే కో నృసింసతరస్తతః. మిత్రులైనటువంటి వాళ్ళకి ఉపకారం చేస్తాను అని మాట ఇచ్చి ఆ చేస్తానన్న మాట నిలబెట్టుకోవాలనేటటువంటి ప్రయత్నం ఎంతమాత్రమూ చెయ్యకుండా దాన్ని మరిచిపోయి తిరిగేటటువంటి వ్యక్తిని క్రూరుడు అని పిలుస్తుంది లోకం. శతం అశ్వాన్ రుతే హంతి సహస్రంతో గవాన్ రుతే ఆత్మానం స్వజనం హంతి పురుష పురుషాన్ రుతే. ఒక్కొక్క విషయానికి చాలా భయంకరమైనటువంటి పాపం సంక్రమిస్తుంది. మనం అనుకుంటాం అది పెద్ద విషయం ఏముంది అనుకుంటాం, కానీ మనకి తెలియకుండా పాపమైనా అలాగే పడిపోతుంది ఖాతాలో, పుణ్యమైనా అలాగే పడిపోతుంది. మీరు ప్రసంగవశాత్ ఎప్పుడూ భగవంతుని గురించి క్షేత్రముల గురించి మాట్లాడేటటువంటి ఒక వ్యక్తితో మీకు స్నేహం ఉందనుకోండి, ఆయన దగ్గరికి వెళ్ళినప్పుడల్లా ఆయన వెంకటాచలం భద్రాచలం కాళహస్తి అంటున్నాడు అనుకోండి, కేవలం అది విన్నందుకు మీకు పుణ్యం ఉంటుంది. మీరు ప్రసంగవశాత్ మీరు కూడా తిరుపతి శ్రీకాళహస్తి అని మీరు కూడా అన్నారనుకోండి, కాశీ గంగా ఇలాంటి మాటల్ని మీరు ఉచ్చరిస్తే ప్రాసంగిక పుణ్యము అని ఆ పుణ్యాన్ని ఈశ్వరుడు మీ ఖాతాలో వేస్తాడు. అలాగే ఎలా కాలాన్ని గడిపారు అన్నదాన్ని కూడా లెక్కలో పెట్టుకుంటాడు. శ్రీరామాయణం వినడమే చాలు, అంత ప్రయోజనాన్ని ఇస్తుంది. కాబట్టి పుణ్యం ఎలా ఉంటుందో పాపం కూడా అలాగే ఉంటుంది. ఇక్కడ లక్ష్మణమూర్తి ఒక గొప్ప ధర్మ సూక్ష్మాన్ని చెప్తున్నారు. శతం అశ్వాన్ రుతే హంతి, ఒక గుర్రాన్ని ఇస్తాను అని ఎవడైనా ప్రమాణం చేసి ఆ గుర్రాన్ని ఇవ్వకపోతే, వాడు ఒక గుర్రాన్ని ఇవ్వలేదు అని వెయ్యరు, 100 గుర్రములను చంపినటువంటి పాపం వాడి ఖాతాలో వేస్తారు. సహస్రంతో గవాన్ రుతే, ఒక ఆవునిస్తాను అని ఆవుని ఇవ్వకపోతే 1000 ఆవుల్ని చంపిన పాపం వాడి ఖాతాలో వేస్తారు. ఆత్మానం స్వజనం హంతి పురుష పురుషాన్ రుతే, నేను మీకు ఈ ఉపకారం చేసి పెడతాను అని మాట ఇచ్చి ఆ మాట తప్పినటువంటి వాడెవరుంటాడో, ప్రత్యుపకారం చెయ్యని వాడెవరుంటాడో, అటువంటి వాడు తనని తాను చంపుకుని తన స్వజనాన్నంతటినీ కూడా చంపినటువంటి పాపం ఆయన ఖాతాలో వేస్తారు. కాబట్టి ఇవాళ నువ్వు అంతటి ఘోరమైనటువంటి పాపాన్ని పొందపోతున్నావు. పూర్వం కృతార్థో మిత్రాణాం నతత్ ప్రతికరోతి యః కృతఘ్న సర్వభూతానాం సవధ్య ప్లవగీశ్వర. మిత్రుల వలన పూర్వం ఒక ఉపకారమును పొంది తిరిగి ప్రత్యుపకారము చెయ్యనటువంటి వ్యక్తి ఎవరుంటాడో వాణ్ణి కృతఘ్నుడు అని పిలుస్తారు. ఆ కృతఘ్నుడైనటువంటి వాడు వధింపబడాలి అని సర్వభూతములు కూడా కోరుకుంటాయి. అంటే సర్వభూతములు కోరుకుంటాయంటే దానికి అర్థం ఏమిటంటే కృతఘ్నుడైనటువంటి వాడికి విధించవలసినటువంటి దండన ఇంకొకటి లేదు, కేవలము వధ మాత్రమే. అంటే వాడు చంపబడవలసి ఉంటుంది. పూర్వం చతుర్ముఖ బ్రహ్మగారు ఒకనకొకప్పుడు అందరినీ ఉద్దేశించి ఒక మాట చెప్పారు. ఆ మాట లోకానికంతటికీ శాసనంగా ఉండిపోయింది. కిష్కింధకాండలో అత్యంత సారభూతమైనటువంటి శ్లోకములలో ఇదొకటి. మనుష్య జన్మ స్వీకరించినటువంటి వారు, స్వీకరించిన వారేమి పొందినవారు అందరూ కూడా ఈ శ్లోకాన్ని చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవలసి ఉంటుంది. బ్రహ్మగ్నేచ సురాపేచ చోరే భగ్నవ్రతే తథా నిష్కృతిర్విహితా సద్భిః కృతఘ్నే నాస్తి నిష్కృతిః. బ్రహ్మగ్నేచ, బ్రహ్మహత్య చేసినటువంటి వాడికి, అంటే చేసి ప్రాయశ్చిత్తం చేసుకోమని కాదు, తెలిసో తెలియకో బ్రహ్మహత్య చేస్తే. సురాపేచ కళ్ళు త్రాగినటువంటి వాడికి,
ఎందుకంటే మహాపాతకాల్లో అదొకటి, సురాపానం చేయకూడదు. కాబట్టి సురాపీచ, చోరి, దొంగతనం చేసిన వాడికి భగ్నవ్రతి తథా. నేను ఒక వ్రతం చేస్తాను అని సంకల్పం చేసి ఆ వ్రతం చెయ్యకుండా విడిచిపెట్టినటువంటి వాడికి, నిష్కృతి విహితా సత్పి, అటువంటి వారందరికీ కూడా ప్రాయశ్చిత్తం అనేటటువంటిది ఒకటి ఉంటుంది. అంటే అది చేస్తాను అని చెయ్యనందుకు లేదా ఈ తప్పు పని చేసినందుకు తత్పాపమును పోగొట్టుకోవడానికి ఒక క్రియాకలాపం ఉంటుంది. ఆ క్రియాకలాపంతో దానిని పోగొట్టుకోవచ్చు. అంటే నేను ఇప్పుడు ఈ మాట చెప్పినప్పుడు మీరు ఒకటి గుర్తుపెట్టుకోవాలి, సరే దాని ప్రస్తావన చేస్తాను, కృతజ్ఞే నాస్తి నిష్కృతి. కానీ ఒక మాట ఇచ్చి నేను నిలబెట్టుకోనటువంటి వాడనైతే, అంటే నేను ఉపకారం చేస్తాను అని చెప్పి ఆ ఉపకారం చేయకపోతే, కేవలం ఉపకారం చేస్తానని చెప్పడం కాదు, మీ వలన నేను ఒక ఉపకారమును పొంది ఆ ఉపకారమును మరిచిపోయి మీకు ప్రత్యుపకారం చేస్తానని మాట ఇచ్చి కూడా తప్పితే, అటువంటి వాడికి మాత్రం ఇక లోకంలో నిష్కృతి లేదు, వాడికి ఏ ప్రాయశ్చిత్తం లేదు, ఆ పాపం పాపంగా ఉండిపోతుంది. నేను ఈ మాట చెప్పినప్పుడు మీతో ఒక మాట చెప్పవలసి ఉంటుంది. పైన బ్రహ్మగ్నీచ సురాపీచ చోరే భగ్నవ్రతే తథా నిష్కృతి విహితా సత్పిహి అని కదా అన్నారు. కాబట్టి వీటికి ప్రాయశ్చిత్తం ఉంది, అంటే వీటిని పోగొట్టుకోవడం అనేటటువంటి ప్రక్రియ ఒకటి ఉన్నది అని అంత తేలిక అని మీరు అనుకుంటున్నారేమో. పాపం ఎంత ఉంటుందో అంతకన్నా భయంకరంగా ఉంటుంది ప్రాయశ్చిత్తం. అదేమంత తేలిగ్గా ఏమి ఉండదు, అది చేసి ప్రాయశ్చిత్తం చేసుకుందాం అంటే అంత తేలిగ్గా చేసుకునేది కాదా ప్రాయశ్చిత్తం అని మీరు గుర్తెరగవలసి ఉంటుంది. లేకపోతే ఒక పొరపాటు ఆలోచన వస్తుంది, ఓహో ప్రాయశ్చిత్తం చేసుకోవచ్చు అనమాట, ఆ తప్పు చేస్తే దొంగతనం చేస్తే ప్రాయశ్చిత్తం చేసుకోవచ్చు అనుకుంటారు. కానీ కాదు, చాలా కష్టం. మీకు నేను ఒక ఉదాహరణ చెప్తాను మీ మనస్సుని బాగా పట్టుకోవడానికి, ఎందుకు చేయకూడదో ప్రాయశ్చిత్తం చేసుకోవడం ఎంత కష్టమో చెప్పడానికి. ఇంట్లో తన యందు ఆభిముఖ్యము కలిగి తన యందు పూర్ణముగా హృదయము పెట్టుకున్నటువంటిదై, తనను పరిపూర్ణముగా ప్రేమిస్తున్నదై, అన్ని విధములుగా ఆరోగ్యముతో ఉన్నదై, ఆరోగ్యం ఉంటే కదండి మరి శారీరకంగా దంపతులు కలవడానికి ఆరోగ్యం కూడా అవసరమై ఉంటుంది. అన్ని విధములుగాను ఆవిడ శరీర ఆరోగ్యం, మానసిక ఆరోగ్యం కూడా సహకరించినదై ఉండగా పురుషుడు ఆమెని విడిచిపెట్టి ఇంకొకరి వలన సంతానమును పొందిన, ఇంకొక భార్యను స్వీకరించిన ప్రాయశ్చిత్తం ఏమిటో తెలుసా అండి? మీరు ఆశ్చర్యపోతారు చెప్తే. వెళ్ళిన వీధికి వెళ్లకుండా తల పూర్ణముండనం చేసుకుని, అంటే శిఖ లేకుండా పూర్ణముండనం చేసుకోకూడదు, శిఖ ఉండాలి, శిఖ లేకపోతే కర్మాధికారం పోతుంది. 6 నెలల పాటు వెళ్ళిన వీధికి వెళ్లకుండా ప్రతిరోజు చేతిలో భిక్షాపాత్ర పట్టుకుని ఇళ్ల ముందుకు వెళ్ళి, అమ్మా నేను నా యందు అనురక్త అయినటువంటి ఆరోగ్యవంతమైన భార్య ఉండగా ఆమెని కాదని వేరొక స్త్రీ యందు కామకృత్వమును పొంది ఆమెని అనుభవించిన వాడను, కాబట్టి ఈ పాప ప్రాయశ్చిత్తమునకు మీరు నా శరీరం నిలబడడానికి నాకు కొంచెం భిక్ష వేయవలసింది అని అడిగితే ఏ ఆడదైనా భిక్ష వేసే ముందు ఛీ అంటూ వేస్తుంది. ఆ అన్నం వెళ్ళిన వీధికి వెళ్లకుండా 6 నెలలు తింటే ఆ పాపం పోతుందన్నారు. అంటే మీరు ఆలోచించండి, అవంత తేలిక ప్రాయశ్చిత్తాలు ఏం కావని మీరు గుర్తెరగవలసి ఉంటుంది. కాబట్టి ఏదో అన్నారు కదా శ్లోకంలో, కాబట్టి ఇదేదో చేస్తే ప్రాయశ్చిత్తం ఉంటుంది అనుకోకండి, అంత తేలికేం కాదు. కాబట్టి అసలు వాటి జోలికి వేటికి వెళ్ళకూడదు. వాటికే అయితే అసలు నిష్కృతే లేదంటే ఇంకా కృతజ్ఞతకి, మనం ఉపకారం పొందిన వారి పట్ల మనం అంత మర్యాదతో ప్రవర్తించవలసి ఉంటుంది అన్నది రామాయణం యొక్క సారాంశం. ఎందుకంటే శ్రీరామాయణము కృతజ్ఞత అన్న కోణంలో మీరు చూస్తే అసలు రామాయణ కావ్యాన్ని కృతజ్ఞతగా ఎన్ని చోట్ల చెప్తారో, ఎన్ని చోట్ల వస్తుందో ఈ కృతజ్ఞత అన్నమాట, ఎన్ని మాటలు వస్తుందో. సుందరకాండలో ప్రత్యేకించి దీనికి ఒక పెద్ద పీట, అతిథిక్కిల పూజార్హ ప్రకృతోపి విజానత అంటారు. కాబట్టి ఆ కృతజ్ఞత అన్నమాట మన జీవితంలో బాగా గుర్తుపెట్టుకోవాలి. ఇవాళ మన దౌర్భాగ్యం ఏమైపోయిందంటే కృతజ్ఞతతో బతకడం అనేటటువంటిది తెలివితేటలుగా బతకడం కిందకు వచ్చేసింది. చాలా తెలివిగా బతకడం అంటే ఏంటంటే కృతజ్ఞతతో బతకడం, చేసిన ఉపకారం మరిచిపోవడం, ఇంకొక ఉపకారం చేయకుండా గడిపేస్తుండడం జీవితం అనుకుంటున్నాం. కానీ కాదు, పాపం జీవుడి ఖాతాలోకి వెళ్ళిపోతుంది. వెళ్ళిపోయిన తర్వాత వాడు దాన్ని అనుభవించవలసి ఉంటుంది.
మీరు చూడండి, కృతజ్ఞత వలన ఒక ప్రయోజనం వస్తుంది. అంటే ప్రత్యుపకారం చెయ్యడు, చేయకపోవడం వల్ల ఏదో మిగులుతుంది. మిగిలిందని ఎవరు పంచుకుంటారు? శరీరంలోంచి వచ్చిన వాళ్ళు ఎవరో వాళ్ళు పంచుకుంటారు. చేసినటువంటి పాపం ఎవరు పంచుకుంటారు? ఎవ్వరూ పంచుకోరు. అక్కడేగా రామాయణం వచ్చింది, ఎవ్వరూ పంచుకోరు. దాన్ని ఎవరు అనుభవించాలి? జీవుడు అనుభవించాలి. ఇప్పుడు దాన్ని అనుభవించడానికి ఏం చేయాలి? ఓ శరీరం కావాలి. జీవుడు చేసిన పాపం కానీ పుణ్యం కానీ అనుభవించడానికి శరీరం ఇస్తారు తప్ప దీనికి ఇంకో ప్రయోజనం ఉంటుందని మీరు అనుకోకండి. దీనితో ధర్మం చేసి మీరు గట్టెక్కచ్చు, దీనితో మీరు చేసిన పాపపుణ్యముల యొక్క సుఖ దుఃఖములను మీరు అనుభవించవచ్చు. అంతేపాటి దాని ప్రయోజనం శరీరానికి ఇంతకన్నా ప్రయోజనం ఉండదు. కాబట్టి ఇప్పుడు కృతజ్ఞతా దోషమునకు వెయ్యవలసినటువంటి దండన ఈశ్వరుడు వేసి శరీరాన్ని ఇచ్చాడు అనుకోండి, అప్పుడు ఏమవుతుంది? అది అనుభవించడంలో చాలా కష్టం వస్తుంది. అది ఎవ్వరూ అనుభవించరు. ఎంత బాధపడిపోతాడో. ఒక పుట్టుకతో అంధుడయ్యాడు అనుకోండి, పుట్టుకతో అంధుడై ఓ 96 ఏళ్ళు బతికాడు. ఏమిటి ఆయన జీవితం? మీరు ఆలోచించండి, ఎంత కష్టంగా ఉంటుందో మీరు ఆలోచించండి. పాపం చేయడం చాలా తేలిగ్గా ఉంటుంది, కానీ దాని ఫలితాన్ని అనుభవించేటప్పుడు వచ్చిన పెద్ద సమస్య ఏమిటంటే దాన్ని ఎవ్వరూ పుచ్చుకోరు. దాని వలన వచ్చేటటువంటి ద్రవ్యం ఏది ఉంటుందో ద్రవ్యాన్ని పంచేసుకుంటారు తప్ప ఈ జీవుణ్ణి ఉద్ధరించేవాడు ఉండడు. అందుకే కొడుకును ఒక్కడిని నమ్మవద్దు అని చెప్పింది శాస్త్రం. కొడుకును ఒక్కడిని నమ్మితే వాడు ఏదో చేస్తాడనుకుంటే పొరపాటు. వాడితో పాటు కొంతమంది కొడుకులు ఉంచుకో అని చెప్పింది. కొంతమంది కొడుకులు ఉంచుకో అంటే ఓ నుయ్యి తవ్వించి ఉంచు. జీవుడు శరీరాన్ని వదిలేయచ్చు. అలా వెళ్ళిపోతే ఓ మహానుభావుడికి దాహం వేసి ఆయన అందులో నీళ్లు తోడుకుని కాసి నీళ్లు తాగుతాడు. ఒక పరమభక్తుడు నీళ్లు తాగినటువంటి పుణ్యం ఈ జీవుడు వెళ్ళిపోయినా ఈయన ఖాతాలో వేస్తాడు. అంటే శరీరాన్ని విడిచిపెట్టేసిన తరువాత కూడా ఈ జీవుడి ఖాతాలో పడేటటువంటి పుణ్యాలు కొన్ని ఉంటాయి. ఈ శరీరంతో ఉన్నప్పుడు చేస్తే పడేవి కొన్ని, ఈ శరీరం విడిచిపెట్టేసిన తర్వాత కూడా జీవుడి ఖాతాలో పడుతుంటాయి. అలాగా ఫిక్స్డ్ డిపాజిట్ వేసి వదిలిపెట్టేస్తే ప్రతీ నెల వడ్డీ బ్యాంకు వాళ్ళు గుర్తుపెట్టుకుని దానికి కలిపేస్తున్నట్లుగా జీవుడి ఖాతాలో ఆ పుణ్యాలు పడిపోతుంటాయి. అలాంటివి కొడుకులతో సమానం. కొడుకు తండ్రి పేరు చెప్పి ఎలాగో జీవితాంతం చేయడని ఏటి సూతకమని ఒక ఏడాది చేయరా అంటారు. ఇంకేమి ఈశ్వర కార్యం వద్దులే, అమ్మగారు నాన్నగారి పేరు చెప్పి ఏమైనా చేయి, వాళ్ళు నువ్వు కూడా తరిస్తారు. అయ్యో పాపం వాళ్ళు కొడుకుని కన్నారు, అన్నీ వీడికి పెట్టారు తప్ప వాళ్ళు చేసుకున్న పుణ్యం లేదు, ఓ ఏడాది నువ్వు చేయిరా అంటారు. వాడు ఏమడుగుతాడో తెలుసా అండి? నేను మీకు యథార్థం చెప్తున్నాను. ఏటి సూతకం అంటే గుళ్ళోకి వెళ్ళకూడదండి అని అడుగుతాడు అంతే. అవునండి, మీరు కొండ మీదకి వాటి మీదకి వెళ్ళకూడదు, పీటల మీద కూర్చోకూడదు, వ్రతములు చేయకూడదు అన్నారనుకోండి, వాడు ఏం చేస్తాడంటే కొండ మీదకి వెళ్ళడు, వ్రతాలు చేయడు, ఈ ఏడాదిలో ఉన్న ఈశ్వర కార్యం కూడా మానేస్తాడు తప్ప తల్లిదండ్రులు ఉద్ధరింపబడడానికి ఈ ఏడాదిలో ఏం చెయ్యాలో అది మాత్రం చేయడు. తను చెయ్యవలసింది కూడా మానేయడానికి మంచి అవకాశం దొరికిందని వదిలేస్తాడు. కాబట్టి కొడుకుని నమ్మి నువ్వు అలా ఉండిపోకు. ఏమో వాడి చిత్తస్థితి ఎలా ఉంటుందో, వాడు ఎలా మారుతాడో. నువ్వు కొంతమంది కొడుకులు ఉంచుకో ఉంటుంది. ఒక పూల తోట, ఒక దేవాలయ ప్రాంగణంలో తన చేతులతో ఒక బిల్వవృక్షాన్ని వేసి రోజు నీళ్లు పోసి పెంచాడు. ఆ బిల్వవృక్షం పెద్దదైంది, తను వెళ్ళిపోయాడు. ప్రతిరోజు బిల్వదళాలు కోసి పరమశివుడికి పూజ చేస్తున్నారు. శివుడి మీద బిల్వదళం పడ్డప్పుడల్లా జీవుడి ఖాతాలో పడుతుంటుంది. ఇది రేపు పొద్దున పనికి వస్తుంది, ఆ జీవుడు ఉద్ధరిస్తుంది ఎక్కడో. కాబట్టి కొడుకు ఎంత చెయ్యగలడో ఇవెంత చెయ్యగలవు. కాబట్టి పుణ్యమైనా అంతే, పాపమైనా అంతే. కాబట్టి ప్రాయశ్చిత్తం అన్న మాటని మీరు తేలిగ్గా తీసుకోవద్దు అని నా మనవి. అందుకని ప్రాయశ్చిత్తం చేసుకోవచ్చు అన్నవాటి జోలికి అసలు వెళ్లకుండా ఉండడమే శ్రేయస్కరం. అటువంటి వాటి జోలికి వెళ్ళకూడదు. ఎందుకంటే నేను ఎందుకు భయపడి దీనికి వివరణ చేస్తున్నానంటే శ్లోకం అలా ఉంది కదా అని మీరు దాన్ని అలా చూడకూడదు. దాని యథార్థ దృష్టితో దాన్ని చూడవలసి ఉంటుంది. కాబట్టి బ్రహ్మగ్నేచ సురాపేచ చోరే భగ్నవ్రతే తథా నిష్కృతి విహితా సత్తి కృతజ్ఞే నాస్తి నిష్కృతి అనార్యస్త్వం కృతజ్ఞశ్చ మిథ్యవాదీచ వానరా పూర్వం కృతార్థో రామస్య నతత్ ప్రతికరోషియత్. నీవు అనార్యస్త్వం, నీవు రుజువర్తన కలిగినటువంటి వాడివి కావు, నీచుడవు, కృతజ్ఞుడవు,
అసత్యమును పలికేటటువంటి వాడివి. పూర్వము రాముని వలన ఉపకారమును పొంది ఇప్పుడు ఆయనకి ప్రత్యుపకారము చేయడానికి సిద్ధంగా లేనటువంటి వాడివి. సత్వం గ్రామ్యేషు భోగేషు సక్తో మిథ్యా ప్రతిశ్రవః నత్వాం రామో విజానీతే సర్పం మండూక రావిణం. ఒక పాము కప్పలా అరుస్తోంది అనుకోండి, అది కప్పే కదా అనుకుని వెళ్ళినటువంటి వాడు ఏ ఉపద్రవాన్ని పొందుతాడో. నీవు మంచివాడవనుకుని వాలిని వధించి నిన్ను ప్రతిష్ట చేసినటువంటి రాముడు ఇవాళ అదే ఇబ్బందిని ఎదుర్కొంటున్నాడు, ఎందుకంటే నువ్వు అసత్యవాదివి అని లక్ష్మణుడు ప్రతిపాదించి సత్వం గ్రామ్యేషు భోగేషు సక్తో మిథ్యా ప్రతిశ్రవః. నీవు గ్రామ్యమైనటువంటి భోగములను అనుభవిస్తూ జీవితాన్ని గడిపేస్తున్నావు. ఈ మాట అలా గుర్తుపెట్టుకుని ఉంచండి మీరు, అంతే. అది ఎక్కడ అన్వయం అవుతుందో దానిలో ఉన్న ధర్మ సూక్ష్మం ఏమిటో నేను మీకు చెప్తానంటే, నిరంతర కామోపభోగన యందు జీవితం గడుపుతున్నావు తప్ప నీకు ధర్మార్థముల యందు దృష్టి లేదు. నచ సంకుచిత పంథ ఏన వాలీహతో గత సమయే తిష్ట సుగ్రీవ మావాలి పథమన్వగాహ. రాముడు నీతో చెప్పమన్నాడు, వాలి వెళ్ళినటువంటి మార్గము మూతపడిపోలేదు, ఈ విషయాన్ని నువ్వు తెలుసుకో. నువ్వు ఆ విషయాన్ని తెలుసుకుని ఉంటే నీవు చెయ్యవలసిన పని చెయ్యకపోతే ఆ మార్గంలో నీవు కూడా వెళ్ళవలసి ఉంటుందని రాముడు చెప్పాడు. అంటే వాలి మృత్యువుని పొందాడు, నువ్వు పొందుతావని. ఇప్పుడు తార జోక్యం చేసుకుంది వెంటనే, అంటే చంపుతానన్న మాట దాకా వచ్చేసింది కదా. ఇప్పుడు లక్ష్మణుడిని శాంతింపచేయాలి. ఆ కోపం అలా పెరిగిపోవడానికి వీలేదు, ఎందుకంటే జవాబు చెప్పగలిగిన స్థితిలో సుగ్రీవుడు లేడు, తెలిసిపోతోంది. హఠాత్ పరిణామం, లక్ష్మణుడి కోపం పెరుగుతోంది. ఎందుకంటే ఆ శ్లోకాల తీరు మీరు చూస్తే ఏ నిలకడతో వచ్చాడో ఆ నిలకడతో లేడు, కోపం పెరుగుతూ చంపేస్తాను స్మా అన్న వరకు వచ్చేసాడు. ఇప్పుడు తార జోక్యం చేసుకుని, నిజానికి సుగ్రీవుడు ఏ స్థితిలో ఉన్నాడో తార కూడా అదే స్థితిలో ఉంది, అయినా ఆవిడ మాట్లాడగలదు. ఆవిడ శక్తి అది, ఆవిడ బుద్ధి అది. ఈశ్వరుడు ఒక్కొక్క ప్రాణికి ఒక్కొక్క శక్తినిస్తాడు. అందుకే కిష్కింధకాండలో తార ఒక పెద్ద మెరుపు అన్నాను నేను మీతో. ఆవిడంది, నైవం లక్ష్మణ వక్తవ్యో నాయం పురుషమర్హతి హరీణామీశ్వర శ్రోతుం తవ వక్త్రాద్ విశేషత. నాయన లక్ష్మణ, నువ్వు అలా మాట్లాడకూడదు. అంతంత మాటలు అనిపించుకోవలసినటువంటి పరిస్థితిలో ఉన్నవాడు సుగ్రీవుడు కాడు. ఎందుకంటే రెండు కారణములున్నాయి. ఒకటి, హరీణాం ఈశ్వర, ఆయన వానరములకన్నిటికీ ప్రభువు. ఒక ప్రభువుని అంత నిందించి మాట్లాడడం అన్నది మంచి పద్ధతి కాదు. తర్వాత, తమ వక్త్రాద్విశేషత, నీ నోటి వెంట అసలు రాకూడదు. ఎందుకో తెలుసా? ఇది తార ప్రజ్ఞ అంటే. అవతల వాళ్ళ యొక్క బలహీనత ఏమిటో, ఏ కారణం వల్ల ఈ తప్పు చేశాడో, ఏ కారణం వల్ల కాలాన్ని లెక్కలోకి తీసుకోలేకపోతున్నాడో, ఇంతకుముందు ఎంత కష్టపడి ఇప్పుడు భోగం అనుభవించాడో, ఈ రెండిటి యొక్క తేడా రాముడికిచ్చిన మాట మరిచిపోయేటట్టు చేసిందో, దీన్ని నువ్వు దృష్టిలో పెట్టుకోగలిగినటువంటి సమర్థుడవు. అటువంటి వాడివి ఆ పరిస్థితిని లెక్కలోకి తీసుకోకుండా అంతంత పెద్ద పెద్ద మాటలు నీ నోటి వెంట అనకూడదు, ఎందుకంటే నీకు సుగ్రీవుడు రాముడు ఎంతో అటువంటి వాడు. కాబట్టి ఒక అన్నగారు తప్పు చేస్తే తమ్ముడికి అంత అధిక్షేపించే అధికారం లేదు, కాబట్టి నువ్వు అంతంత మాటలు అనకూడదు. నైవాకృతజ్ఞ సుగ్రీవో నషఠో నాపి దారుణ నైవాన్ మృతకథో వీర నజిహ్మాశ్చ కపీశ్వర. ఆయన నజిహ్మశ్చ, సుగ్రీవుడు కృతజ్ఞత లేనివాడు కాడు. శఠుడు అంటే లోపల ఒకటి పెట్టుకుని పైకి ఒకలా మాట్లాడేవాడు, అటువంటి వాడు కాడు. దారుణమైన మనస్సున్నవాడు కాడు. పైగా అనృత కథో అంటే అబద్ధాలు చెప్పేటటువంటి స్థితి ఉన్నవాడు కాదు. జిహ్మశ్చ కుటిలుడైనటువంటి వాడు కాడు. ఇవన్నీ కాకపోయినా, అతని మనసు అటువంటిది కాకపోయినా, అతని చేతులలో లేని స్థితిలో ఒక పొరపాటు జరిగిపోయింది, ఆలస్యం అయిపోయింది ఉపకారం చేయడంలో. రామప్రసాదాత్ కీర్తించ కపిరాజ్యంచ శాశ్వతం ప్రాప్తవానిహ సుగ్రీవో రుమాం మాం చ పరంతప. శత్రువులను తపింపచేసే చేయగలిగినటువంటి పరాక్రమము ఉన్నవో లక్ష్మణ, రాముని యొక్క అనుగ్రహంగానే ఇవాళ సుగ్రీవుడికి కీర్తి వచ్చింది, రాజు అన్న కీర్తి.
కపిరాజ్యంచ శాశ్వతం, దొరకదనుకున్నారు వానర రాజ్యం శాశ్వతంగా దొరికింది. సుగ్రీవుడికి రుమాం, అసలు ఏ భార్య తన నుంచి విడిపోయిందో ఆ భార్యని పొందాడు. మాంచ, నన్ను కూడా పొందాడు, అంటే తార మాంచ పరంతప, ఇద్దరు భార్యల్ని పొందగలిగాడు. ఇది రామానుగ్రహమే. సుదుఃఖం శయిత పూర్వం ప్రాప్యేదం సుఖముత్తమం ప్రాప్తకాలం నజానీతే విశ్వామిత్రో యథామునిహి. ఆయన కోపం ఎలా పెరిగిందో ఈవిడ మాట గొప్పతనం అలా వెళ్ళింది. ఆవిడంది చాలా కాలం కష్టాలు పడ్డాడు కదయ్యా, ఏ భోగం అనుభవించాడు? ప్రాణభీతితో కొండలు పట్టుకు పరిగెత్తాడు, ఋష్యమూక పర్వతం మీద తలదాచుకున్నాడు, ఓ పర్వత గుహలో ఉన్నాడు. ఇన్ని కష్టాలు పడి దొరకదనుకున్న భార్య దొరికింది, రాదనుకున్న రాజ్యం వచ్చింది, కాలాన్ని మర్చిపోయాడు. ఇంత ఇన్ని కష్టాలు పడినవాడు వానరుడు చపల చిత్తుడు భోగం అనుభవిస్తూ మరిచిపోవడం అనేటటువంటిది పెద్ద విషయం కా పెద్ద విషయమని నువ్వు ఎందుకు అనుకుంటున్నావు? విశ్వామిత్రుడంతటి మహర్షి తపస్సు చేద్దామని వెళ్ళినవాడు మేనక కనపడితే కాలాన్ని మరిచిపోయాడు, ఈయన మరిచిపోవడం పెద్ద గొప్పయా అంది. ఇప్పుడు ఎలా వాదిస్తాడండి లక్ష్మణుడు? ఇప్పుడు వాదన పెంచాడనుకోండి, విశ్వామిత్రుడిని తీసుకొచ్చింది, ఇప్పుడు గురువు గారిని నింద చేయించడానికి అవకాశం వచ్చింది. ఏదో విశ్వామిత్రుడు అన్నాడు అనుకోండి, విశ్వామిత్రుడు తపస్సుకి వెళ్ళాడు మేనకం చూసి మరిచిపోలేదా అని కొనసాగించింది అనుకోండి, గురునిందని విన్నట్టు అవుతుంది. గురునింద వినకూడదు కాబట్టి ఇప్పుడు లక్ష్మణుడు ఇంకా మాట్లాడకూడదు. కాబట్టి లక్ష్మణుడు మాట్లాడకుండా చేయడానికి, లక్ష్మణుడిని అలా ఆఫ్ చేయడానికి ఆవిడ ఏ ఆయుధాన్ని ప్రయోగించిందో చూడండి, అది తార యొక్క విజ్ఞత అంటే అని ఆవిడంది. సహి ప్రాప్తం నజానీతే కాలం కాలవిదాంబర విశ్వామిత్రో మహాతేజాః కిం పునర్య పృథగ్జన. ఎంత పెద్ద విశేషణం వేసిందో చూడండి. విశ్వామిత్రుడికి ఆవిడిచ్చిన బిరుది ఏమిటంటే కాలం కాలవిదాంబర అంది ఆవిడ. కాలవిదాం అంటే కాలమును గూర్చి తెలుసున్నవాడు, కాలమును గూర్చి పరిపూర్ణంగా తెలుసున్నటువంటి విశ్వామిత్రుడు, తపస్సు చేయడానికి వెళ్ళిన విశ్వామిత్రుడు కాలాన్ని మరిచిపోయి మేనకతో కామం అనుభవించాడు. పృథగ్జన, ఏమీ తెలియనటువంటి ఒక వానరుడు, చెంచల చిత్తుడు, ఇన్ని కష్టాలు పడ్డవాడు, ఈయన కాలం మరిచిపోవడం పెద్ద విశేషమేముందయ్యా, దాన్నంత సాగతిస్తావు అందంతే. ఇంకేం మాట్లాడతాడంటే ఎంత లక్ష్మణుడైతే మాత్రం, దేహధర్మం గతాస్యాస్య పరిశ్రాంతస్య లక్ష్మణ అవితృప్తస్య కామేషు కామం చంతు విహార్హసి. ఇతను దేహధర్మమైన కామమునకు లొంగినవాడు. అమ్మో ఎంత పెద్ద మాటలు వేసేసిందో తెలుసా అండి. దేహధర్మమైనటువంటి కామమునకు బాగా వశుడై పరిశ్రాంతస్య అలిసిపోయినవాడు. అలిసిపోయిన వాడికి అవితృప్తస్య కామేషు, ఆ కామమునందు కోరిక తీరనివాడు, తృప్తి చెందనివాడు. కామం క్షంతు విహార్హసి, కాబట్టి ఇతని పరిస్థితి అది, నువ్వు క్షమించేయచ్చు. ఏమిటి శ్లోకానికి అర్థం నేను మీకు చెప్తాను చిట్ట చివరి. ఆవిడ ఎంత గొప్ప స్థితిని తీసుకొచ్చిందో తెలుసా అండి ఆ శ్లోకంలో. నచ రోషవశం తాత గంతుమర్హసి లక్ష్మణ నిశ్చయార్థం అవిజ్ఞాయ సహసా ప్రకృతో యథా. నాయన యథార్థం తెలుసుకోకుండా నువ్వు అంత కోపానికి వశుడవు కావకూడదు. కామానికి వశుడై కాలాన్ని మరిచిపోయిన వాడు ఎటువంటి వాడో యథార్థం తెలుసుకోకుండా కోపానికి వశుడైన వాడు అంతే అవుతాడు కదా. ఎంత గొప్పగా తీసుకొచ్చిందో చూడండి. యథార్థం నీకు తెలియలేదు, ఏమిటో తెలుసా? వానర సైన్యముల కొరకు ఈయన కబురు చేశాడు. ఎందుకు కబురు చేయవలసి వచ్చిందో తెలుసా? ఈయన రాముడి కోసం ఏదైనా వదిలేస్తాడు, ఆ మనస్థితి ఉంది, అదొక్కటి చాలు ఇతన్ని నువ్వు క్షమించడానికి. రుమాం మాం కపిరాజ్యంచ ధనధాన్య వసూని చ రామప్రియార్థం సుగ్రీవః త్యజేదితి మతిర్మమ. ఈయన అవసరమైతే రాముడి కోసం నన్ను వదిలేస్తాడు, రుమని వదిలేస్తాడు, ఈ రాజ్యాన్ని వదిలేస్తాడు, ఈ భూమిని వదిలేస్తాడు, అన్నీ వదిలేస్తాడు, అంత ప్రీతి కలిగిన వాడు. అసలు యథార్థం ఏమిటో నీకు చెప్తాను చూడు. సుగ్రీవుడికి కూడా ఈ విషయాలు తెలుసో తెలియవో నాకు అనుమానం, కానీ నాకు తెలుసు. నీకెలా తెలుసని నువ్వు అడుగుతావేమో, నేను వాలి వలన విన్నాను. వాలి బ్రతికున్న రోజుల్లో నాతో చెప్పాడు, కొన్ని వేల కోట్ల మంది అతి బలవంతులైనటువంటి రాక్షసుల యొక్క
బలం రావణాసురుడికి ఉంది. అంతమంది అనుచరులు కింకరులు ఆయన యొక్క పరిపాలనలో ఆయన చేతి కింద ఉన్నారు. రావణుణ్ణి సంహరించాలి అంటే ఇన్ని వేల వేల కోట్ల రాక్షసుల్ని సంహరిస్తే తప్ప రావణ సంహారం చేయడం అన్నది సాధ్యం కాదు. కాబట్టి సుగ్రీవుడు రావడం కాదు, సుగ్రీవుడితో పాటు ఈ భూమండలం మీద ఉన్న కొన్ని వేల 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 కోట్ల వానరములు రావాలి. మహాయోధులైనటువంటి వానరములన్నింటినీ రామకార్యానికి పిలిపించాలి. ఇప్పుడు ఆ వానరములన్నింటినీ రమ్మని కబురు చేశాడు సుగ్రీవుడు. ఆ వానరములు భల్లూకములు అన్నీ వస్తే అప్పుడు రాముడి దగ్గరికి రావాలి. ఈ సైన్యం అంతా వచ్చింది రామా, ఏమి మీ ఆజ్ఞ అని అడగాలి. ఈయన ఇప్పటికే ఆదేశం ఇచ్చాడు 10 రోజుల్లో రావాలి వానరములన్నీ, ఇంకా రాలేదు. ఇది యథార్థ పరిస్థితి, లంక పరిస్థితి అది, నాకు వాలి వల్ల తెలుసు. ఇవి చాలా ముఖ్యమైన విషయాలు యుద్ధానికి వెళ్ళడానికి. అంతేకాని సుగ్రీవుడు ఒక్కడు వచ్చేసి మీరు యుద్ధానికి వెళ్ళిపోతే అక్కడ ఏదో జరిగిపోతుంది అని అంత తేలికగా తీసుకోకూడదు. ఒక యుద్ధానికి వెళ్ళేటప్పుడు రాముడి పరాక్రమాన్ని నేను తక్కువ చేయట్లేదు, కానీ కావలసిన బలాన్ని సమీకరించుకుని వెళ్ళవలసి ఉంటుంది. కాబట్టి బలాన్ని పిలిపించడంలో నిమగ్నమై ఉన్నాడు. అటువంటి స్థితిలో జరిగినటువంటి కాల విలంబనానికి నువ్వు ఇంత కోప్పడి ఇంత దారుణంగా మాట్లాడడం అనేటటువంటిది తగిన పద్ధతి కాదు. ఈ మాటలు అనేటప్పటికీ ఇంత లక్ష్మణుడికి కూడా ఇంకా ఎటువైపు నుంచి మాట్లాడాలో అటువైపు నుంచి దారులన్నీ మూసుకున్నాయి. ఇంకో మాట అంటే విశ్వామిత్రుడు వస్తాడు, ఇంకో మాట అంటే తన కోపం కూడా అవతల వారి కామంతో సమానమైనటువంటి శత్రువుగా కనపడుతోంది. పైగా రావణాసురుడి మీద యుద్ధం చేయడానికి వానర సైన్యముల యొక్క సహకారం ఎంత అవసరమో చెప్తోంది. కాబట్టి ఇప్పుడు అర్థం చేసుకున్నాడు లక్ష్మణమూర్తి యొక్క గొప్పతనం ఎక్కడుందంటే, ఒక మాట విన్న తర్వాత, సమంజసమైనటువంటి మాట విన్న తర్వాత కోపాన్ని విడిచిపెట్టగలగాలి. కోప్పడడం తప్పు కాదు, ఏదో కోపం వచ్చింది కానీ కాదండి అయా పరిస్థితి ఇది, మీరు కోప్పడ్డారు అంటే అలాగా సరే అయితే విడిచిపెట్టేయగలగాలి. అలా విడిచిపెట్టిన వాడు ధన్యుడు. కోపానికి కామానికి ఎక్కడో అక్కడ వశులవుతూ ఉంటారు, కానీ తప్పు తెలుసుకుని ఈశ్వరుడి ముందు పశ్చాత్తాపంతో కుమిలి రామా అని ఆయన పాదములు పట్టుకున్న వాడికి ఎంత పాపమైనా కాలిపోతుందని చెప్పడానికే సుగ్రీవోపాఖ్యానం వచ్చింది ఈ ఘట్టం. కాబట్టి చూడండి, తస్మిన్ ప్రతిగృహీతేతు వాక్యే హరిగణేశ్వర లక్ష్మణాత్ సుమహత్ త్రాసం వస్త్రం క్లిన్నమివాత్యదెత్. ఒక తడిసిపోయినటువంటి బట్టని పురుషుడు ఎలా విడిచిపెట్టేస్తాడో, తడిసిపోయిన బట్టతో ఉండకూడదు కదండి, అందుకని తడిసిపోయిన బట్ట విడిచిపెట్టేస్తాడు. అలా లక్ష్మణమూర్తి కూడా తార యొక్క మాటలు వినగానే ఆ కోపాన్ని విడిచిపెట్టేశాడు. విడిచిపెట్టి ప్రసన్నుడుగా నిలబడ్డాడు. నిలబడ్డాక ఇప్పుడు సుగ్రీవుడికి అవకాశం వచ్చింది, ఇప్పుడు మాట్లాడడానికి ధైర్యం వచ్చింది. తతకంటగతం మాల్యం చిత్రం బహుగుణం మహత్ చిచ్ఛేద విమదశ్చాసీత్ సుగ్రీవో వనరేశ్వర. ఒక్కసారి లేచి నిలబడి తన మెడలో వేసుకున్నటువంటి హారములన్నిటినీ కూడా తింపేసేసి అవతల పారేసేసి ముక్కలు చేసి లేచి నిలబడ్డాడు. నిలబడి ప్రణస్తా శ్రీశ్చ కీర్తిశ్చ కపిరాజ్యంచ శాశ్వతం రామప్రసాదాత్ సౌమిత్రే పునఃప్రాప్తం ఇదమ్మయ. నేను ఏ శ్రీని, ఏ ఐశ్వర్యాన్ని పోగొట్టుకున్నానో, ఏ కీర్తిని పోగొట్టుకున్నానో, ఏ రాజ్యాన్ని పోగొట్టుకున్నానో అవి నాకు రామప్రసాదంగా లభించాయి. కహ శక్త తస్య దేవస్య ఖ్యాతస్య స్వినకర్మణ తాదృశం విక్రమం వీర ప్రతికర్తుం అరిందమ. రామచంద్రమూర్తి ఏ పనినైనా సాధించాలి అనుకుంటే ఆయన యొక్క పరాక్రమమే ఆయనకి చాలు, తప్ప ఇంకా మిగిలిన వాళ్ళ యొక్క అవసరం ఆయనకి లేదు. ఆయనకి లేకపోయినా ప్రతికర్తుం అరిందమా, నేను కేవలంగా ఏమిటంటే ఆయన వెంట ఉండడమే, కానీ నిజంగా నేను ఆయనకి ప్రత్యుపకారం చేయగలిగిన వాడినే. నాకు రాజ్యం ఇచ్చాడని నిజంగా సీతమ్మని తీసుకురావడానికి రావణవధ రాక్షసవధ నేనే చేసేది, రాముడే చేస్తాడు, కానీ నేను ప్రత్యుపకారం చెయ్యగలిగిన వాడనన్న అతిశయం నా యందు లేదు, రాముడే సర్వం ఆయనే చేస్తాడు. నా అదృష్టం ఏమిటంటే
రాముడికి సుగ్రీవుడు సాయం చేశాడన్న కీర్తిని నాకు ఇవ్వడానికి నన్ను తీసుకెళ్తానంటున్నాను. నా సాయం ఏదో అవసరమైనట్లు మాట్లాడుతున్నాడు, కానీ నిజానికి నా సాయం రామచంద్రమూర్తికి అవసరమా? అక్కర్లేదన్నాడు. ఎంత పెద్ద మాట అండి అది నిజంగా. సీతాం ప్రాప్స్యతి ధర్మాత్మ వధిష్యతి చ రావణం సహాయమాత్రేణ మయా రాఘవస్వేన తేజస. రావణుణ్ణి వధించడం కానీ సీతమ్మని తిరిగి పొందడం కానీ ఆ రామచంద్రమూర్తి తన యొక్క తేజస్సు చేతనే చేస్తారు, తన పరాక్రమంతోనే చేస్తారు. నేను ఆయనకి చేసే ఉపకారం ఏమి ఉండదు యథార్థానికి, కేవలం ఆయన్ని అనుగమిస్తాను, ఆయనతో పాటు వెడతాను. వెళ్ళినందుకు నాకు ఇంత కీర్తిని ఆయన కట్టబెడతారు, తప్ప నిజంగా రాముడికి నేను ఉపకారం చేయలేంటి, నేను చేసేది ఏం లేదు అని. ఇది కించిది అతిక్రాంతం విశ్వాసాత్ ప్రణయేనవా ప్రేష్యస్య క్షమితవ్యం మే నకశ్చిన్నా పరాధ అపరాధ్యతి. ఇది చాలా అందమైనటువంటి శ్లోకం. ఆయన అన్నాడు, ఇది కించిది అతిక్రాంతం విశ్వాసాత్ ప్రణయేనవా ప్రేష్యస్య క్షమితవ్యం మే నకశ్చిన్నాపరాధ్యతి. నాయన లక్ష్మణ, నేను కొంచెం ఆలస్యం చేసిన మాట పరమ యథార్థం, కానీ రాముడు ఉపకారం చేశాడు, ఇప్పుడు మనం చేయకపోతే ఏమిట్లే పెద్ద, ఈ మన్ని ఏం చేయగలడు అన్న బుద్ధితో మాత్రం కాదు, రెండు కారణములతో వలన నేను చేశాను. ఒకటి విశ్వాసాత్, నేను కొంచెం ఆలస్యం చేసినా రాముడు నన్నేమి చేయడు, నా మిత్రుడు అనేటటువంటి నమ్మకం. రెండు ప్రణయేనవా, ఆయన ఎందు నాకున్న ప్రేమ చనువు, ఆ ప్రేమ వల్ల అలా ఏమనరండి పర్వాలేదు మనం చెప్పుకోగలంలే అని ఒక చొరవ. ఈ రెండింటి వల్ల తప్పు చేశాను తప్ప కావాలని రాముడికి ఉపకారం చెయ్యకుండా తప్పించుకుందామన్న భావన మాత్రం నా ఎందు లేదు. ఒకవేళ ఈ లోకంలో నకశ్చిన్నాపరాధ్యతి, ఇది రామాయణంలో జీవం మీరు పట్టుకోవాల్సింది. ఇప్పుడు పాపం జరిగిపోయిందండి, ఏదో తప్పు చేసేసారు, ఇప్పుడు దానికి ప్రాయశ్చిత్తం లేదు, ఇంకా మీరు దాన్ని అనుభవించడం తప్ప మీరు చెయ్యగలిగింది లేదు అని నేను తీర్పు చెప్పాను అనుకోండి, అప్పుడు మిమ్మల్ని ఆదుకునేవాడన్నవాడు ఎవడు లేడు అని నేను చెప్పినట్టు. తప్పు చెయ్యని వాడెవరు అని అడుగుతున్నాడు సుగ్రీవుడు, యథార్థం కదండి. తప్పు చెయ్యని వాడెవడు? ప్రతివాడు తప్పు చేసిన వాడే. కానీ నేను తప్పు చేశాను అని రాముడి దగ్గర చెప్తే క్షమించడానికి రాముడు సిద్ధంగా ఉంటాడు, ఇది మీరు పట్టుకోగలిగి ఉండాలి. రామాయణం వినడానికి ప్రయోజనం ఏమిటంటే మీరు మీ పక్క వాళ్ళకి చెప్పక్కర్లేదు, మీరు చేసిన తప్పుని చాలా పశ్చాత్తాపంతో రామచంద్రమూర్తికి చెప్పి క్షమార్పణ వేడుకుంటే ఆ పాపమును మీరు అనుభవించవలసిన అవసరం లేకుండా రాముడు తీసివేయగలడు, మీరు నమ్మవలసి ఉంది. ఇదే ఆయన యుద్ధకాండలో కూడా ప్రతిజ్ఞ చేశాడు. కాబట్టి ఇప్పుడు నన్ను క్షమించవలసింది అని అడిగాడు. వెంటనే లక్ష్మణమూర్తి అన్నారు, సర్వదాహి మమ భ్రాత సనాథో వనరేశ్వర తయా నాథేన సుగ్రీవ ప్రసృతేన విశేషత. నీ వంటి గొప్ప మిత్రుడు నా అన్నయ్యకి లభించిన తరువాత నా అన్న అనాథ ఎలా అవుతాడు? నేను అనాథుణ్ణి అని అంటున్నాడు రాముడు కాదు, నీ వంటి మంచి మిత్రుడు లభించిన తరువాత రాముడు సనాథుడు, మంచి నాథుడున్నవాడు, భగవంతుట అంత పొంగిపోతాడు. ఒక్క ముందుకొచ్చి నిజంగా ఆయన సంతోషించేది ఎప్పుడు అంటే పశ్చాత్తాపంతో ఈశ్వరుడికి మన తప్పు చెప్పినప్పుడు. కాబట్టి తయానాథేన సుగ్రీవ ప్రసృతేన విశేషత, చాలా సంతోషం నువ్వు ఈ మాట అనడం, ఇప్పుడు నాకెంత సంతోషంగా ఉందో, నిజంగా కిష్కింధా రాజ్యాన్ని అనుభవించడానికి నువ్వే అర్హుడు. చూసారా, పాప ఫలితాన్ని ఇవ్వాలి అంటే ఈశ్వరుడు తీసేయాలి ఐశ్వర్యాన్ని, ఆయన తీయడానికి సిద్ధంగా ఉండడు, ఆయన అవకాశం ఇస్తాడు. ఆయన క్షమించి మీకున్నవన్నీ మీకుంచి మీకు ఉత్తమ గతుల్ని కూడా ఇవ్వడానికి సిద్ధంగా ఉంటాడు. కాబట్టి నీవే కిష్కింధారాజ్యం అనుభవించడానికి యోగ్యుడైనటువంటి వాడివి. కాబట్టి కింతు శీఘ్రమితో వీర నిష్క్రామత్వం మయా సహా సాంత్వయస్వ వయస్యంచ భార్యాహరణ దుఃఖితం. నీ స్నేహితుడు నా అన్నగారు రాముడు భార్య రావణుని చేత అపహరింపబడిందన్న శోకంతో ప్రశ్రవణగిరి గుహలో ఉన్నాడు. చాలా కాలం అయిపోయింది నువ్వు స్నేహితుణ్ణి చూసి, స్నేహితుడన్నవాడు కనపడి ఒక ఓదార్పు మాట మాట్లాడితే సంతోషంగా ఉంటుంది కదా, అందుకని నువ్వు బయలుదేరి వచ్చి ఒక్కసారి రాముడితో నువ్వు అంత దుఃఖం పొందవద్దు అని చెప్తే రాముడు ఓదార్పుని పొందుతాడు అని
యచ్చ శోకాభిభూతస్య శ్రుత్వా రామస్య భాషితం మయాత్వం పురుషాన్యుక్తః తచ్ఛత్వం చంతుమర్హసి. రాముడు కందుల వెంట నీరు పెట్టుకున్నటువంటిది స్థితిని చూడలేక రాముడు కఠినంగా మాట్లాడితే ఆయన బాధని జీర్ణం చేసుకోలేక, నేను నీతో కఠినంగా మాట్లాడాను, నేను కఠినంగా నీతో మాట్లాడినందుకు నువ్వు నన్ను క్షమించు అని లక్ష్మణమూర్తి అడిగారు. అది వాళ్ళ సంస్కారం. అది నిజంగా మహోత్కృష్టమైన సంస్కారం అండి. కడుపులో ఆ తప్పు అన్న భావన కలగగానే పరిపూర్ణ హృదయంతో చెప్పగలగాలి, అయా నన్ను మన్నించండి, పొరపాటైంది, నేను క్షమింపబడదనుగాక అనాలి. అలా అనడం గొప్ప హృదయ సంస్కారం. అది చాలా సుసంపన్నమైన హృదయం అని గుర్తు. నన్ను క్షమించండి అన్న మాట అనలేక ఎన్ని భూకరింపులకైనా దిగడం, ఎంతగానైనా వాదించడం రావణుని యొక్క లక్షణం. చిన్న తప్పు నా వల్ల జరిగిందేమో అని అనుకోగానే అయా నన్ను క్షమించండి అని అనగలగడం మహోత్తమమైనటువంటి సంస్కారం. అందుకే సుగ్రీవుడు అనగలిగాడు, లక్ష్మణమూర్తి అనగలిగారు ఈ సర్గలో. సరే, అందరూ చాలా సంతోషించారు. వెంటనే హనుమని పిలిచారు, ఇప్పటికే నేను ఆదేశించి ఉన్నాను, అనేకమైనటువంటి వానరములు బయలుదేరి రావాలి, కొన్ని కోట్ల కోట్ల వానరములు రావాలి. మహేంద్రగిరి, హిమవత్ పర్వతము, వింధ్యాచలము, కైలాస పర్వతము, తెల్లని శిఖరములు గల మందరాచలము, పడమటి దిక్కున సముద్ర తీరమునందు పర్వత ప్రదేశములలో ఉండేటటువంటి వానరులు, ఉదయగిరి యందు దట్టమైన పద్మతాళవనమునందు ఉండేటటువంటి వానరులు, అంజనాద్రిపై నివసించిన వారు, మనశ్శిలా గుహయందున్నవారు, మేరుపర్వతము మీదున్నవారు, మహారుణ పర్వతముపై మైరేయము అనే మధువుని సేవించి వేగముగా పరిగెత్తగలిగినటువంటి వానరులు, వనములయందుండేటటువంటి వానరులు, తాపసుల దగ్గర ఉండేటటువంటి వానరులు, తపస్సు చేసేటటువంటి వారి ఆశ్రమాల్లో తిరిగేటటువంటి వానరములు, ఈ భూమండలం మీద నదీ తీరములయందు, అరణ్యములయందు, పర్వత శిఖరములయందు, గుహలయందు ఎక్కడెక్కడ ఎన్ని వేల కోట్ల వానరములు ఉన్నాయో అన్నీ బయలుదేరి 10 రోజుల లోపల వచ్చేసేయాలి, లేకపోతే వధార్హుడవుతాడు. ఇది సుగ్రీవాజ్ఞ అని వెంటనే అత్యంత వేగంగా భూమండలం అంతా వెళ్ళగలిగినటువంటి వాళ్లతో కబురు చేసి వానరులందరినీ పిలిపించండి అన్నారు. ఇక్కడ మీరు ఒక చిన్న ధర్మ సూక్ష్మాన్ని ఒక దాన్ని గమనించవలసి ఉంటుంది. ఇప్పుడు ఈ ప్రతిజ్ఞ చేశారు. ప్రతిజ్ఞ చేసిన తరువాత, ప్రతిజ్ఞ చేయడం అంటే వీళ్ళందరినీ పిలిపించమని ఆదేశం ఇచ్చారు. ఆదేశం ఇచ్చిన తరువాత వానరులందరూ రావడం మొదలుపెట్టారు. అప్పటికే నీలుడితో కబురు చేశారు కదండి. వస్తున్నటువంటి వాళ్ళు నల్లగా కాటుకలా ఉన్నటువంటి వాళ్ళు 3 కోట్ల మంది వానరులు అంజనాద్రి నుంచి బయలుదేరి వచ్చారట. అలాగే అస్తాద్రి ఎందుండేటటువంటి వారు, మేలుము బంగారు కాంతితో ఉండేవాళ్ళు 10 కోట్ల మంది వచ్చారు. 1000 కోట్ల మంది వానరులు కైలాస శిఖరం నుంచి బయలుదేరి వచ్చారు. హిమవత్ పర్వతాన్ని ఆశ్రయించి ఉండేటటువంటి వానరములు 1000000000 కోట్ల వానరములు వచ్చాయి. కుజునివల ఎర్రటి రంగులో ఉండేటటువంటి వానరులు 1000000000 మంది, లెక్క పెట్టడానికి వీలు లేనంత మంది వింధ్యపర్వతం నుంచి బయలుదేరి వచ్చారు. 1000000000 కోట్ల వానరములన్నీ బయలుదేరి వచ్చేసాయి. మిగిలినటువంటి వానరములు కూడా 1-2 రోజుల్లో బయలుదేరి వస్తాయి. కాబట్టి ఇప్పుడు సుగ్రీవుడు రామచంద్రమూర్తి దగ్గరికి వెళ్ళాడు. ఈ వచ్చినటువంటి వాళ్ళు అప్పటికే 1000000000 కోట్లు, వీళ్ళందరూ పర్వత శిఖరముల మీద కూర్చుని ఉన్నారు. కూర్చుని ఉంటే సుగ్రీవుడు రాముడి దగ్గరికి వెళ్ళాడు. ప్రశ్రవణ పర్వత గుహలో ఎక్కడ కూర్చుంటాడండి ఆయన? ఒక రాతి బండ మీద కూర్చోవాలి. ఆ కూర్చుని ఉన్నటువంటి రాముడి దగ్గరికి వెళ్ళి, పాదయోహ పతితం మూర్ధ్న్య తముద్ధాస్య హరీశ్వరం ప్రేమ్నాచ బహుమానాచ్చ రాఘవ పరిషస్వజే పరిష్వజ్య చ ధర్మాత్మ నిషీదేతి తతో బ్రవీత్ తం నిషణ్ణం తతో దృష్ట్వా చితౌ రామో బ్రవీద్వచ ధర్మమర్థంచ కామంచ యస్తు కాలే నిషేవతే విభజ్య సతతం వీరా స రాజా హరిసత్తమ హిత్వా ధర్మం తదార్థంచ కామం యస్తు నిషేవతే స వృక్షాగ్రే యథాసుక్త పతిత ప్రతిబుధ్యతే అమిత్రాణాం వధే యుక్తో మిత్రాణాం సంగ్రహే రతః త్రివర్గ ఫలభోక్తాతు రాజా ధర్మేణ యుచ్యతే. ఆ రామచంద్రమూర్తిని చూడగానే ఆయన పాదములకు తన తల తగిలేటట్టుగా, కిరీటం తగిలేటట్టుగా పాదములకు తల తాటించి నమస్కరించారు. నమస్కరిస్తే రామచంద్రమూర్తి వంగి భుజాలు పట్టుకుని పైకెత్తి, నాయనా సుగ్రీవా ఎంత ప్రేమ కలిగిన వాడవోయ్ అని ఆలింగనం చేసుకున్నారు. ఒక్క మాట, ఏమైపోయావు ఇన్నాళ్ళు,
ఏ లక్ష్మణుడి పంపిస్తే వచ్చావా అని అనలేదు. మీరు గుర్తించవలసింటుంది. కౌగిలించుకున్నాడు. రాముని యొక్క ఆలింగన భాగ్యాన్ని పొందాడు సుగ్రీవుడు. మహానుభావులు హనుమ పొందారు, సుగ్రీవుడు పొందాడు. కౌగిలించుకొని కూర్చోమ్మని కూర్చోపెట్టి తాను కూడా కూర్చొని ఒక మాట చెప్తున్నారు. చతుర్విధ పురుషార్థములయందు పొందబడవలసినది మోక్షం. పొందబడవలసినటువంటి మోక్షం కోసం మిగిలిన రెండిటిని మూడిటిని చాలా జాగ్రత్తగా మనిషి పట్టుకోవలసి ఉంటుంది. ఎప్పుడు ఏది పట్టుకోవాలో దాన్ని పట్టుకోవాలి. ఎప్పుడు దాన్ని ఎంత విడిచిపెట్టాలో అంత విడిచిపెట్టాలి. అందుకే మనకి ఒక సామెత ఒకటి ఉంది, ఆయనకి పట్టు విడుపు తెలియవండి అంటారు. ఒకటే పట్టుకున్నాడు అనుకోండి, మిగిలినవి విడిచిపెట్టాడని. మిగిలినవన్నీ విడిచిపెట్టాడు అనుకోండి, ఒక్కటే పట్టుకున్నాడని కదా. పట్టు విడుపు కూడా తెలియాలి. ఏది ఎంత పట్టుకోవాలో అంత పట్టుకోవాలి, ఏది ఎంత విడిచిపెట్టాలో అంత విడిచిపెట్టాలి. అసలు మీకు నేను ఒక సంగ్రహమైన మాట చెప్పాలి అంటే, వేదం మనిషి యొక్క జీవితాన్ని ఎలా విభాగం చేసిందంటే అంతా ఈ పట్టు విడుపుతోటే పెట్టింది. ఎలా పెట్టింది అంటే, మొట్టమొదట తల్లిదండ్రులకి జన్మిస్తాడు. జన్మించినటువంటి వాడు తల్లిదండ్రుల యొక్క ప్రేమని చూరగొని సంతోషంగా వాళ్ళ దగ్గర పెరుగుతాడు. గర్భాష్టమమునందు ఉపనయనం చేస్తారు. ఉపనయనం చేసి గురువుగారితో పంపించేస్తారు. పంపించేస్తే గురుపత్ని పెట్టినటువంటి అన్నం తింటాడు. అహంకారము పోగొట్టడం కోసమని ఇళ్ల ముందుకు వెళ్ళి భిక్షాటనం చేసి తీసుకురమ్మంటారు గురువుగారు. ఇళ్ల ముందుకు వెళ్ళి భవతి భిక్షాందేహి అని అన్నం పట్టుకొస్తాడు. పట్టుకొచ్చిన అన్నం గురుపత్ని ఏది పెట్టిందో, గురువు, గురుపత్ని, గురుపుత్రుడు, ఈ ముగ్గురుది సమాన స్థాయి ఎప్పుడూ కూడా. కాబట్టి ఇప్పుడు గురుపత్ని పెట్టినటువంటి అన్నాన్ని తాను తింటాడు. తాను తిని బ్రహ్మచర్యంలో మిగిలిన జీవితం అంతా దిద్దుకోవడానికి కావలసినటువంటి సమగ్రమైన జ్ఞానాన్ని గురుముఖత వింటాడు. అందుకే ఆ కాలంలో భోగం ఏముండదు. ఇంకా జుత్తు దువ్వుకోడు, తాంబూలం వేసుకోడు, అన్నానికి రుచి అడగడు, శయనం నిద్రపోవడం అనేటటువంటిది తల్పం మీద ఎన్నడూ పడుకోడు. ఎప్పుడూ బ్రహ్మ విద్యను నేర్చుకుంటూ గురువుగారి దగ్గర అనేకమైన విద్యలను పొందుతాడు. గురుదక్షిణ ఇచ్చి సమావర్తనము అంటారు. అంటే గురువుగారి దగ్గర విద్య నేర్చుకుని తిరిగి వచ్చి గృహస్థాశ్రమంలోకి వెడతాడు. గృహస్థాశ్రమంలోకి వెళ్ళినప్పుడు స్నాతక వ్రతము అని ఒక వ్రతం చేస్తారు. అందులో అద్దం చూపిస్తారు. అప్పుడే కేశ సంస్కారం చేసుకోవాలి. అప్పుడు గృహస్థాశ్రమంలోకి వెళ్ళేటప్పుడు గురువుగారు వస్తారు. నువ్వు ఏదో వేలంబరానికి వెళ్ళటం లేదు, గృహస్థాశ్రమంలోకి ఎందుకు వెళుతున్నావో తెలుసా? శ్రియాదేయం, నీ దగ్గర ఉన్నదాన్ని నువ్వు పరమభక్తితో సమాజానికి దానం చేయాలి. ఇచ్చేటప్పుడు నేనిస్తున్నానని ఇవ్వకూడదు, పరమ సిగ్గుతో ఇవ్వాలి. ఇంతకన్నా ఇవ్వలేకపోయానే అని ఇవ్వాలి. ఇచ్చేటప్పుడు పరమ భక్తితో ఇవ్వాలి. ఎందుకో తెలుసా? అది ఎక్స్చేంజ్ బ్యాంక్ ఇవ్వడం అన్నది. మీరు బాగా గుర్తుపెట్టుకోండి, ఇవ్వడం అంత తేలిక కాదు. ఇవ్వడం అనేది మీరు చేశారు అంటే ఈశ్వరుడు అనుగ్రహించాడు అని గుర్తు. అందులో మీకు పాత్రత కలిగి మీకు విపరీతమైనటువంటి పుణ్యాన్ని ఇవ్వగలిగిన చెయ్యి మీ దగ్గర కింద పెట్టడు. ఒక్కనాటికి ఆ చెయ్యి కింద పెట్టి పుచ్చుకోడు. చాలా గొప్ప అదృష్టం ఏమిటో తెలుసా అండి? అటువంటి వాడు తప్పకుండా చేసేది ఏమిటంటే అన్నం తింటాడు, నీళ్లు తాగుతాడు. అవి తప్పవుగా, ఎందుకంటే శారీరక అవసర. ఆయన తప్పకుండా మీ దగ్గర పుచ్చుకోవలసింది ఏమిటంటే అన్నం తింటాడు. ఇదే కృతజ్ఞత చెప్తాడు, మీరు నాకు అన్నం పెట్టారని చెప్తాడు. అది ఎందుకు చెప్పాలో తెలుసా? ఆ మాట ఆయనకి పెట్టిన అన్నం ఏది ఉందో ఆ ఫలితం ఉత్తినే పోతుందని మీరు అనుకోకండి. మీరు బయట చేసిన ఫలితం ఎంత ఉందో దానికి కోటి రెట్ల ఫలితం ఈశ్వరుడు దానికి వేస్తాడు. ఎందుకో తెలుసా? ఊరకరారు మహాత్ములు వారధముల ఇండ్ల కడుకు వచ్చుటలెల్లం కారణము మంగళములకు, మీరు వచ్చుట శుభము మాకు నిజము మహాత్మ అంటాడు దశమస్కంధంలో గర్గుడు వస్తే వసుదేవుడు. మీరు ఒకరికి ఒకటి ఇచ్చారనుకోండి, పరమేశ్వరుడు ఆ రూపంలో వచ్చి పుచ్చుకుంటాడు. పుచ్చుకున్నవాడు గొప్పవాడు, పుచ్చుకున్నవాడు తక్కువ, ఇచ్చినవాడు తక్కువ. అంటే పశ్చిమ దేశాల సంస్కృతి అంతా ఏమిటంటే ఇచ్చినవాడు ఎక్కువ, పుచ్చుకున్నవాడు తక్కువ. అందుకే వాళ్ళు ఇవ్వడం అనేటటువంటి దానికోసం సంఘాలు పెట్టుకుంటారు.
మేమందరం ఇచ్చేవాళ్ళమండి, మేమందరం డొనేషన్లు వేసుకుని కలెక్ట్ చేసాం, మేమందరం ఇదిగో బిందెలు ఇస్తున్నాం ఓ ఫోటో, మేమందరం ఏదో వీళ్ళకి బట్టలు ఇచ్చాం ఓ ఫోటో, మేమందరం వీళ్ళకి ఏవో కంటి ఆపరేషన్లు చేయించాం ఓ ఫోటో. ఆర్షధర్మంలో సనాతన ధర్మంలో గుప్తం, మూడవ కంటికి తెలియదు. మూడవ కంటి వాడికి కాదు సుమా, మూడవ కంటి వాడికి తెలియకుండా ఏది ఉండదు. మూడవ కంటికి అంటే ఈ రెండు కళ్ళకి తప్ప మూడవ కంటికి తెలియదు చేసిన దానం. భార్యకి, భార్య నీకన్నా వేరు కాదు, నువ్వే భార్య, అది గుర్తుపెట్టుకోవాలి. కాబట్టి భార్య అంటే తనే, కాబట్టి భార్యకు కూడా చెప్పకూడదండి, అనకూడదు. కాబట్టి ఇప్పుడు ఎంత గుప్తంగా ఇస్తాడో అది ఏమై కూర్చుంటుందంటే, ఈయన ఇలా ఇవ్వగానే ఈయన విడిచిపెట్టి అవతల వైపు చేతిలోకి నీటి ధారతో పడగానే ఇది కన్వర్ట్ అవుతుంది, అంటే మార్పు చెందుతుంది. దేని కింద మార్పు చెందుతుందంటే ద్రవ్యము పుణ్యము కింద మారుతుంది. మీరు ఇక్కడ మీకు ఏదో 100,000 రూపాయలు ఉన్నాయండి, అమెరికా వెళ్తున్నారు, బ్రీఫ్ కేసులో 100,000 రూపాయలు పట్టుకుని మీరు విమానం ఎక్కడ దిగి టీ మనం 100 రూపాయలు ఇస్తే అవతల బారేస్తారు వాడు చిత్తబుట్టలోకి. ఇక్కడ 100 రూపాయలు అక్కడ పనికిరాదు. మీరు ముందు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఫారెన్ ఎక్స్చేంజ్ కౌంటర్కి వెళ్ళి ఈ డబ్బులు ఇచ్చి డాలర్లు పుచ్చుకోవాలి. పుచ్చుకుని డాలర్లు బ్రీఫ్ కేసులో పెట్టుకుని అమెరికా వెడితే టీయో కాఫీయో ఇస్తారు, ఆ డాలర్ ఇస్తే మార్చుకోవాలి. ఎక్స్చేంజ్ బ్యాంక్ ఏమిటంటే దానం, మీరు ఇవ్వాలి. ఇస్తే ఏమవుతుందంటే పుణ్యం వస్తుంది. ఈ పుణ్యం ఏం చేస్తుందంటే మిమ్మల్ని మీ వారిని రక్షిస్తుంది. ఏ పుణ్యం అడ్డు పెట్టి మీ వాళ్ళని కాపాడాలి ఈశ్వరుడు? వాడికి ఏదో వచ్చింది ప్రమాదం, ఏది చూసి ఆపాలి? ఇప్పుడు మీరు చేసిన పుణ్యం ఏదైనా ఉంటే కాబట్టి ఒరే గృహస్థాశ్రమం అంటే ఏదో ఆవిడతో కలిసి హనీమూన్ వెళ్ళడానికి ఎడుతున్నాను అనుకోకు, కామోపభోగం కోసం కాదు, కామము ధర్మబద్ధం చేయడానికి. రెండు అన్నిటికన్నా ముందు నువ్వు దానం చేయాలి. పెళ్లి చేసుకున్నాను అని భార్య తల్లి అన్న ప్రశ్న ఎప్పుడూ తేవద్దు. మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్య దేవోభవ. ఇది ఎలా ఉంటుందంటే ఇంగ్లీష్ మీడియంలో చదువుకున్నాడు, ఉద్యోగం రావాలి కాబట్టి తెలుగుని ద్వేషించాలని ఎక్కడైనా ఉందండి? ఎందుకు? ఏమి ఎవ్వని చేయి జనించు జగమెవ్వని లోపల నుండు లీనమై పద్యం వచ్చి చక్కటి తెలుగులో మాట్లాడాడు అనుకోండి, ఆయనకి తెలుగు రాదు అని తెలిస్తే ఆయనకి చిన్నతనమా? మీరు చూడండి, అసలు తెలుగు పేరు చెప్పుకుని తెలుగు రంగంలో ఉన్నామని చెప్పుకుని బతికి కోట్లు గణించిన వాళ్ళు ఇవాళ ఓ ఇంటర్వ్యూకి వచ్చి నిలబడితే ఇంగ్లీష్లో మాట్లాడతారు. ఏమి తెలుగులో మాట్లాడితే నీకు వచ్చిన నష్టం ఏంటి? నా దగ్గరికి అంటే నేను గొప్పకి చెప్పానని మీరు అనుకోవద్దు, అనేక దేశాల నుంచి నా దగ్గరికి వస్తుంటారు. మా గోపాలకృష్ణ గారికి తెలుసు ఎన్ని దేశాల నుంచి వస్తారో. వచ్చిన వాళ్ళు నా దగ్గరికి వచ్చి వాళ్ళు తెలుగు మాట్లాడుతుంటే నేను ఎప్పుడు ఓ మాట అంటుంటాను, మీరు మాట్లాడిన తెలుగు లాంటి మా తెలుగు నేను ఇక్కడ వినడం చాలా తక్కువగా ఉందమ్మా, ఎంత గొప్ప తెలుగు మాట్లాడుతున్నారు తల్లి అంటాను. సౌందర్యలహరి శ్లోకాలు అంత బాగా చెప్తుంటారు, అంత చక్కటి తెలుగు మాట్లాడతారు. మనకి ఇక్కడుండి తెలుగులో మాట్లాడడం అంటే చిన్నతనం. తెలుగు అమ్మ, ఇంగ్లీషు భార్య, ఎవరి స్థాయి వాళ్ళకి, ఎవరి స్థానం వాళ్ళకి అంతే. అమ్మ వస్తే, భార్య వస్తే అమ్మను వదలాలని లేదు, అమ్మకి నమస్కరిస్తే భార్య ఉండకూడదని లేదు, ఎవరి స్థానం వాళ్ళదే. అమ్మ భార్య ఇద్దరితో కలిసి సంతోషంగా నువ్వు ఇంట్లో వినట్లా, ఇంగ్లీషులో చదువుకో, తెలుగులో మాట్లాడు, తెలుగులో పోతన గారి పద్యాలు కూడా నేర్చుకో, ఏమి దోషం? ఇది ఈ సంస్కృతి తెలిసి ఉండాలి. తెలిసి ఉంటే ఇక్కడ మనం ఇవ్వడం అంటే కేవలం ఇవ్వడం కాదు, ఇచ్చి పుణ్యాన్ని సంపాదించుకుంటావు. ఇక్కడ సంపాదించిన ద్రవ్యం ఆ పైలోకాలలో వచ్చే జన్మలో ఒకడికి పెట్టాలి. ఈ జన్మలో నువ్వు ఇలా పెట్టవలసిన అవసరం లేకపోయింది, నువ్వే ఇలా పెడుతూ బతుకుతున్నావు. మరి వచ్చే జన్మలో, ఈ జన్మలో వచ్చిందండి ఓ విపరీతమైనటువంటి ఐశ్వర్యం వచ్చింది అంటే దాని అర్థం ఏమిటి? మీరు చేసుకున్న పుణ్యం వ్యయమైపోయిందా లేదా? అయిపోయింది కదా వ్యయం. కానీ మీ శరీరం మాత్రం మళ్ళీ జీవుడు ఇంకో శరీరం పుచ్చుకోవడం నమ్మకం ఉందా? పుచ్చుకుంటాడు, అప్పుడు భార్యాబిడ్డలు ఉంటారు. పోషించగలిగిన సత్తా, పెట్టగలిగిన సత్తా ఎక్కడి నుంచి వస్తుంది? ఇప్పుడు ఉన్న దాంట్లోంచి కొంత పెడితేనే, పెడితే మళ్ళీ పుణ్యం. ఆ పుణ్యం జీవుడికి ఐశ్వర్యం. యద్భ్రూభంగాహ ప్రమాణం స్థిరచర రచనా తారతం ఏ మురారేహే వేదాంతాహ తత్వ చింతాం మురభి దొరసి యత్పాదచిహ్నై తరంతి భోగోపోద్ఘాత కైళీచులికిత భగవత్వైశ్వరూప్యానుభావా సానశ్రీహి అస్పృణీతాం
లహరిధి లంఘనీయై అపాంగై అంటారు పరాశర భట్టలు శ్రీగుణరత్న కోశం చేస్తూ. అమ్మా అమృత లహరిధి లంఘనీయై అపాంగై, ఎప్పుడైనా పునఃసృష్టి చేసేటప్పుడు పుర్రిత మీద లలాటలిఖితం చేసేటప్పుడు బ్రహ్మగారు ఐశ్వర్యము అని రాసి తను రాయర్ట. బ్రహ్మగారి తల్లి లక్ష్మీదేవి. ఒకసారి లక్ష్మీదేవి వంక చూసి, అమ్మా ఇప్పుడు వెడుతున్న ఈ పుర్రె కిందటి జన్మలో ఫలానా పేరున్న పుర్రె, ఈ పేరుతో తిరిగింది భూలోకంలో, దీనికి ఇప్పుడు ఐశ్వర్యం ఎంత రాయమంటావు అని అడుగుతారట. ఈయన ఎంత చేశాడో తెలుసా అని అమ్మవారు అంటుందట. ఆ పేరు వినపడగానే అంటుందట, యద్రూభంగాహ ప్రమాణం. లక్ష్మీదేవి ఆ పేరు వినపడగానే, ఎంత చేశాడు రా మహానుభావుడు అని ఇలా కనుబొమ ఎత్తిందా, మళ్ళీ విశేషమైన ఐశ్వర్యంతో వస్తాడు. వాడ ఇచ్చింది దాచుకున్నాడు రా అని ఇలాగే అందనుకోండి, దరిద్రుడు అని రాస్తాడు ఈశ్వరుడు. ఒకడికి పట్టింది బంగారం, ఒకడికి పట్టింది మట్టి, ఇక్కడ వచ్చిందమ్మా తేడా అన్నారు పరాశర భట్టలు. స్థిరచర రచన తారతమ్యే మురారే, ఇక్కడ వచ్చింది తల్లి అన్నారు. కాబట్టి ఇవ్వడం అనేటటువంటిది అంత తేలిక అని మీరు అనుకోకండి. ఇవ్వడం మిమ్మల్ని ఉత్తరిస్తుంది, అది ఉత్తినే ఏం పోదు, కాపాడి తీరుతుంది ఇవ్వడం అన్నది. అందుకే ఒక్క దానం చెయ్యడానికి మాత్రం సంఘాలు పెట్టుకోవడం అన్నది ఈ దేశంలో తెలియదు. దానం చెయ్యడం నీ ధర్మం గృహస్థాశ్రమానికి, దానికి సంఘం ఎందుకు? ఒకరికి అన్నం పెట్టాలి, నువ్వు చెయ్యాలి. ఒకరికి నీళ్ళు ఇవ్వాలి, నువ్వు చెయ్యాలి. ఇప్పుడు నేను మొన్నటి రోజున మీతో మనవి చేశాను, వైశాఖ మాసం రాగానే మనం చెయ్యవలసినటువంటి అతి గొప్ప పని ఏమిటంటే చలివేంద్రం పెట్టాలి ఆ రోజున. మొన్న నేను మీతో మనవి చేశాను, తప్పకుండా ఇవాళ రోజున కూజాలో నీళ్లు పోసి ఎవరికన్నా ఇవ్వాలండి మనుష్య జన్మలో ఉన్నందుకు అని. ఎందుకని, ఆయన ఆ పూజలో నీళ్లు తాగుతూ ఉంటారు, ఇదే జీవుడు వెంట వచ్చేటటువంటి ఫలితం. కాబట్టి చలివేంద్రం పెట్టు. చలివేంద్రం పెట్టడానికి మీకు 1 కోటి రూపాయలు ఎందుకండి? చలివేంద్రం అక్కర్లేదండి. నేను మా కాకినాడ పట్టణంలో రోజు చూస్తూ ఉంటాను, అక్కడక్కడ కొన్ని ఇళ్ల ముందు మూగ జీవుల కొరకు నీరు అని ఎక్కువగా పశువులు పక్షులు తిరిగేటటువంటి చోట ఓ చిన్న కుండీ పెట్టి నీళ్లు అందులో పోసి వదిలేస్తారు. వేసవికాలం కాదు, 365 రోజులు అవి ఎవ్వరు ముట్టుకోరు. అవి ఏం చేస్తాయంటే పశువులు అటు ఇటు తిరిగి గడ్డి మేసి దాహం వేస్తుంది. వాటికి కొన్నాళ్ళకి తెలిసిపోతుంది అక్కడ నీళ్లు ఉంటాయని. అన్నీ కూడా జలాశయానికి వచ్చినట్టు వచ్చి కడుపు నిండా నీళ్లు తాగి ఎదురుగుండా ఉన్న ఓ చెట్టు నీడలో పడుకుంటూ ఉంటాయి. ఆయన ఏం చేస్తాడు, పొద్దున్నే 2 బకెట్ల నీళ్లు అందులో పోస్తాను పందం చేసుకుంటాడు. కానీ ఒక ఆవు ఆ నీళ్లు తాగింది, దాహంతో ఉన్న ఒక పక్షి ఆ నీళ్లు తాగింది, ఈయన పని చేసుకుంటున్నాడు. ఎంత గొప్ప ఫలితం పట్టుకెళ్ళి జీవుడికి వేసేస్తుంటారో తెలుసా అండి, మీకు తెలియకుండా నడిచిపోతూ ఉంటుంది. కాబట్టి అన్నిటికీ డబ్బే ఉండాలని మీరు అనుకోకండి. ఈశ్వరుడి పల్లకీ పెడుతోంది, మీరు ఎత్తి పట్టారు, గొప్ప పుణ్యం, చాలా చాలా గొప్ప పుణ్యం. వంశాన్ని పుత్రుల్ని రక్షించేది ఏమిటో తెలుసా అండి, గంధం తీయడం, కాయిక కైంకర్యం. మీరు భగవన్నామని చెప్తూ గంధం తీసిచ్చారనుకోండి ఈశ్వరుడికి, ఆ గంధం ఈశ్వరుడికి అలదితే పుత్రాభివృద్ధి. అందుకే శివాభిషేకంలో గంధంతో అభిషేకం అంత గొప్పది, గంధోదకంతో అభిషేకం చేయడం. కాబట్టి అన్నిటికీ ఐశ్వర్యం అంటే డబ్బని మీరు అనుకోకండి. మీ శరీరంలో ఉన్న బలం ఈశ్వర కైంకర్యానికి ఉపయోగించాలి, సమాజ ప్రయోజనానికి ఉపయోగించాలి. మీకు 4 మాటలు వచ్చు, ఎందుకు మీకు 4 మాటలు వచ్చు కాబట్టి చెప్పండి, 10 మందికి పనికొచ్చే మాట చెప్పండి చాలు. దానికి మీకు మళ్ళీ పెద్ద సత్కారం మీకు బిరుదు ఎందుకు, దానికి ఏం అక్కర్లేదు. మీరు చెప్పడానికి ఈశ్వరుడు మీకు మాటలు ఇచ్చాడు, మాటలు చెప్పండి. ఇది నువ్వు చెయ్యు సుమా, అందుకెడుతున్నావు గృహస్థాశ్రమంలోకి. తప్ప భార్యనిచ్చారు కదా అని చెప్పి నువ్వు కామమునకే వశుడవైపోయి ధర్మార్థములను విడిచిపెడితే పాడైపోతావు. ఇక్కడ పట్టుకోండి మీరు రహస్యాన్ని. కామమన్నది 2 రకాలుగా వర్తి మనిషిని పాడు చేస్తుంటుంది. ఏమిటో తెలుసా అండి, కామము అంటే కోరిక. మీరు ఎప్పుడూ కామము అంటే స్త్రీకి పురుషుని ఎందు, పురుషునికి స్త్రీ ఎందు ఉన్న హేయమైనటువంటి కామం గురించే ఆలోచన చేయకండి. కామం అంటే కోరిక. ఇప్పుడు కోరిక ఒకటి ఉందనుకోండి, తీరిస్తే ఊరుకుంటుందా? వాసన అవుతుంది, దానికి అదో ఫలితం ఉంది. తీర్చకపోతే కోపం అవుతుంది. మీరు చూడండి, నాకు కోరిక పుట్టిందనుకోండి, నేను తీర్చాననుకోండి, వాసన అవుతుంది. ఇంతకుముందు ఎప్పుడు నేను తినని మామిడి పండు ఒకటి ఉందనుకోండి, ఇది చాలా బాగుంటుందండి, గుంటూరులో
చుట్టుపక్క పల్లెటూళ్ళల్లో కాస్తుంది, చాలా బాగుంటుంది ఈ పండు, మీరు తినండి అని నాకు ఇచ్చారనుకోండి మీరు, అంటే నాకు ఇమ్మని కాదండో, నేను ఒక ఉదాహరణ చెప్తున్నాను. అంటే ఇప్పుడు నేను ఆ మామిడి పండు తిన్నాననుకోండి, మనసు ఏం చేస్తుందో తెలుసా అండి, దాన్ని లోపల దాస్తుంది అనుభవాన్ని, అనుభవాన్ని దాచి మళ్ళీ రెండు మూడు రోజులు పోయిన తర్వాత మళ్ళీ అడుగుతుంది. దాన్ని వాసన అంటారు. ఇది జన్మ జన్మాంతరముల వరకు వెళ్ళిపోతుంది. కొన్నాక ఒక్కొక్కసారి బాగా వాసన పట్టుకుంటే జన్మలు దాటిపోయిన జీవుడు దానికోసమే వెంపరలాడుతూ ఉంటాడు. అందుకే కొంతమంది చూడండి దాటలేరు వ్యసన, అంటే వాసన బలం అన్నమాట అది. ఇప్పుడు తీరిస్తే మళ్ళీ అడుగుతుంది. ఒకసారి తీరిస్తే ఇంకా మళ్ళీ అడగలేదనుకోండి, అసలు లోకంలో ఇంకా చాలా తేలికదండి. ఒకసారి మీరు తీర్చి అందులో దానికి బాగుంది అని అనిపించింది అనుకోండి, ఏదైనా మళ్ళీ తే అంటుంటుంది. మీరు తీర్చలేదనుకోండి కోపడుతుంది, కోపం. ఎలా మరి? ఇది సుగ్రీవోపాఖ్యానంలో రహస్యం ఇక్కడ ఉంది. అందుకని అన్ని శ్లోకాల్లోనూ కూడా నువ్వు ధర్మమును విడిచిపెట్టావు, నువ్వు ధర్మార్థములను విడిచిపెట్టావు, కామం పట్టుకున్నావు, ధర్మార్థములను విడిచిపెట్టావు, కామం పట్టుకున్నావు. ఇతను కామానికి వశుడైపోయాడు, అలిసిపోయాడు, తృప్తి చెందలేదు. తార అలా అంటూ ఉంటుంది. ఏమిటి దీని రహస్యం అంటే, కోరిక తీర్చుకుంటూ ఉండడం, వాసనాబలాన్ని పెంచుకుంటూ ఉండడం. అది మళ్ళీ రెండు మూడు రోజులు పోయిన తర్వాత మళ్ళీ మార్చి గుర్తుపెట్టుకుని అడుగుతూ ఉంటుంది. అది పట్రా, ఆ రోజు వచ్చేసావు, అది పట్రా, ఇచ్చేసావు, ఇది పట్రా. ఆయన ఎవడో బందర్ ఎడుతున్నాడు, ఏమంటే బందర్లో మిఠాయి ఉంటుంది తెచ్చి పెడుదురు. ఆయన ఎవరో తిరుపతి వెళ్తున్నాడు, ఏమంటే వెంకటాచలం పెడుతున్నారు, నా నమస్కారం స్వామికి చెప్పండి అండవు, 5 రూపాయలు ఇచ్చి నాకు లడ్డు తెచ్చి పెడుదురు అంటాడు. అది విచిత్రం. లడ్డు తెచ్చాక పూర్వం అండి జీడిపప్పు ఎంత, నీ మోహన్ జీడిపప్పు కోసమా నీకు తిరుపతి ప్రసాదం? అది ఈశ్వరానుగ్రహం, దాంట్లో జీడిపప్పు నీకెందుకు? కాబట్టి ఏమైపోతుందంటే కామమునందు నిలబడిపోతే వాసన కింద మారిపోతుంది. మళ్ళీ తే మీరు తీర్చలేదనుకోండి కోపం కింద మారుతుంది. రెండిటి వల్ల భ్రష్టుడే అయిపోతూ ఉంటాడు. మరి ఎలా తప్పించుకోవడం? ఇక్కడే అర్థము ధర్మము పక్కన చేరుతాయి. అందుకే కామము నుండి తప్పుకుందామని మీరు శరీరానికి కదలికను ఆపారనుకోండి మనసు, దానికి గొప్పతనం ఏమిటో తెలుసా అండి? మీరు దీంతో అనుభవించలేదండి, అది లోపల నుంచి అనుభవిస్తారు. మనసుతో చేసిన పాపం అయినా శరీరంతో చేసిన పాపం అయినా ఒకటే. తను ఏకాదశి నాడు ఉపవాసం ఉన్నాడు. ఏకాదశి నాడు సాయంకాలం నుంచే రేపేం వండుకుందామే, కొబ్బరికూరు శనగపప్పు, రేపు ఎలాగో కొబ్బరికాయ కొడతాను కదా, కొబ్బరికూరు శనగపప్పు వేసుకుందామా, కొబ్బరికాయ మామిడికాయ పచ్చడి చేసుకుందామా అన్నాడు అనుకోండి, ఇంకే ఉపవాసం కదా. కాబట్టి కోపం మీరు శరీరాన్ని కదపకపోయినా మనసు కదిలిపోయి అనుభవించేస్తుంటుంది. అది ఎప్పుడు తిరుగుతుంది చెంచల చిత్తం. ఇప్పుడు ఏం చేయమందో తెలుసా అండి శాస్త్రం? నువ్వు దాన్ని అలా ఉంచకో, ఉంచితే కదా నీకు ఇబ్బంది. ఈశ్వరుడి వైపు చెయ్యగలిగినటువంటి పుణ్యకార్యముల వైపుకి దాన్ని అలవాటుగా తిప్పు అంది. అంటే ఇప్పుడు లేవగానే పొద్దున్న సంధ్యావందనం చెయ్యి. మీరు దానికి అలవాటు చేశారనుకోండి, కొన్నాళ్ళు పోయాక ఏం చేస్తుందో తెలుసా? మీరు సంధ్యావందనం చేయకుండా టీవీ చూస్తున్నారు, అమ్మో సంధ్యావందనం చేయాలి కదా, సంధ్యావందనం చేయాలి కదా, వాడు అలా నోరు వేసుకుని ఓ అరిచాడు కదా 42 రోజులు అని జ్ఞాపకం చేస్తుంది. అదే జ్ఞాపకం చేస్తుంది. ఏనుగు అంత గొప్పదై తనని కట్టేటటువంటి ఇనప గొలుసు తానే అందించినట్టు తనే జ్ఞాపకం చేస్తుంది. ఎవరే సంధ్యావందనం చేయాలి కదరా, మళ్ళీ ఈ టీవీ అవి చూస్తూ అలవాటు అయిపోయింది మనకి, 1 20 నిమిషాలు సంధ్యావందనం చేసేసుకొచ్చి విందు కానీ ఏం పర్వాలేదు, వాళ్ళు ఏముంది అలా చెప్తూనే ఉంటారు, చూపిస్తూనే ఉంటారు. అదేం పెద్ద చూపించక ఒకసారి చెప్పి అయిపోయిందనే వాళ్ళు ఏం కారు, వాళ్ళు మళ్ళీ మళ్ళీ చూపిస్తారు, మళ్ళీ వద్దు కానీ రా అని అదే మళ్ళీ నచ్చ చెప్పి మిమ్మల్ని పూజాగృహంలోకి తీసుకెళ్తుంది. ఒకసారి అలవాటు చేస్తే తెడుతుంది. సమాజ ప్రయోజనం వైపుకి మీరు తిప్పారనుకోండి, పునఃపునః పూనిక దాని మీదకి వెడుతుంది. అందువల్ల ధన్యాత్ముడవుతాడండి ఒక మనిషి. మహామనీషి అయి యశోశరీరుడై అంత గొప్పగా తన తర్వాత కొన్ని తరాలకి కావలసినంత పుణ్యాన్ని తీసుకొచ్చి పెట్టి వెళ్ళిపోతుంటాడు ఒక్కొక్కడు. అంత ఐశ్వర్యాన్ని తెచ్చిపెట్టి వెళ్ళిపోతుంటాడు ఈశ్వర కైంకర్యం చేసేసి. ఎక్కడితో తెలుసండి ఇది? కామమును ధర్మబద్ధం చేసి, అర్థాన్ని ధర్మబద్ధం చేసి, ఇటువైపు ఉత్సాహాన్ని అటువైపుకి తిప్పుతాడు, ఈశ్వరుడు పూనిక వైపుకి తిప్పుతాడు. ఇప్పుడు సరే, ఇప్పుడు తిప్పావు, ఏదో సంధ్యావందనం చేసుకోవడం, రోజు గజేంద్ర మోక్షణం పారాయణం చేసుకోవడం, లేకపోతే ఏదో ఖాళీ ఏమండి మరి ఇవన్నీ చేసుకుంటుంటే మా ఉద్యోగాలు, నిన్ను ఉద్యోగం మానేయమని ఎవరూ చెప్పలేదు. నీకు ఆఫీస్లో కొద్దిగా గ్యాప్ వచ్చింది,
ఏదో వాణ్ణి వీణ్ణి పిలవకు, డెస్క్లోంచి తీసి 11 మాటలు శ్రీరామ 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 రాసి ఆఫీస్కి వెళ్ళిపోతున్నావు, అలవాటు చేయి 4కి శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరానని. నిద్ర లేచావు, ప్రాతస్మరామి లలితావదనారవిందం బింబాధరం మృదుల మౌక్తుకశోభినాశం ఆకర్ణ దీర్ఘనయనం మణికుండలాఢ్యం మందస్మితం మృగమదోజ్వల ఫలదేశం అని అమ్మవారిని స్మరించడం అలవాటు చేయి. స్మరణ, అందుకే దీనికి స్మరుడు అని పేరు. మన్మథస్మరణములకు లొంగితే పతనం, ఈశ్వరస్మరణములకు లొంగితే ఉన్నతి. కాబట్టి ఇప్పుడు మనసుని తిప్పాలి. తిప్పడం ఒక్కటి అలవాటైతే నువ్వు ఏం చేస్తున్నా దోషం రాదు. ఇది ఇప్పుడు చేసేసిన పాపం ఏమైంది? నువ్వు చేసేసిన పాపాన్ని తీయడానికి వాడున్నాడు కాబట్టి వాడికో బిరుదుంది, పతితపావనుడు అని. లేకపోతే ఆ బిరుదు ఎక్కడిది? ఇప్పుడు తప్పు చేసిన వాళ్ళని ఉద్ధరించాడు కాబట్టే కదండి ఆయనకి పతితపావనుడని బిరుదు. ఉద్ధరించని వాడైతే ఆ బిరుదు ఎందుకు? దాశరథ రంగాచార్య గారు దెప్పి పొడిచాడు, ఏ కలవారినే కాని కాపాడలేడా, నిరుపేద మొరలేవి వినిపించుకోడా, నిరుపేద మొరలేవి కనలేని నాడు స్వామి ఏదో ఏంటి దీనరక్షకుడన్న బిరుదేలనమ్మ, అడగవే మాయమ్మ అనురాగవల్లి, ఎప్పుడు నడిరే ఈ ఏజాములో స్వామి నిలుచేర దిగివచ్చును అంటాడు ఆయన. నేను అడగనమ్మా, నువ్వు అడుగు, రాత్రి వస్తాడుగా, వచ్చినప్పుడు అడుగు. ఏమి డబ్బున్న వాళ్ళకి కన ఉపకారం చేయడా? 7 శిఖరాలు నేనడువలేను, వెంకన్న పాదాలు దర్శించలేను, దర్శించి కానుకలు అర్పించలేను. అటువంటప్పుడు ఏమీ చెయ్యలేని నా మొర వినిపించుకోడా, వినిపించుకోకపోతే కలవారినే కాని కరుణించలేడా? అటువంటప్పుడు ఇంకా ఆయనకి స్వామి అందరినీ బ్రోచేటటువంటి వాడు అన్న బిరుదు ఎందుకమ్మా ఆయనకి? కాబట్టి పతితపావనుడు అన్నవాడి పేరు. ఇప్పుడు నువ్వు మార్పు చెందడానికి సిద్ధంగా ఉంటే నువ్వు చేసిన తప్పుల్ని ఆయన క్షమిస్తాడు. కాబట్టి సుగ్రీవుడు ధర్మార్థములను మర్చిపోయి కామంలో ఉండిపోయాడు. ఇప్పుడు తప్పు తెలుసుకుని క్షమించమని రాముడి దగ్గరికి వచ్చి కాళ్ళ మీద పడ్డాడు. ఒక్క మాట అన్నాడండి, కౌగిలించుకున్నాడు. ఇది పతితపావనుడు అన్న మాటకి గుర్తు. ఇది చదువుకోవడం ఎందుకంటే సుగ్రీవుడి కోసమని మీరు అనుకోకండి. మనం ఎలా మార్చుకోవాలో జీవితాన్ని, దేనివల్ల చేసిన పాపములు పోయి మనం జీవితాన్ని అభ్యున్నతి పదం వైపుకు తీసుకువెళ్ళగలమో నేర్పడం ఈ ఆఖ్యానము యొక్క ప్రయోజనం. దాన్ని మీరు అలా స్వీకరిస్తే మన మనుష్య జన్మకి ఒక ప్రయోజనాన్ని రామాయణం కల్పించగలుగుతుంది. కాబట్టి చూడండి, ఇదే త్యాగరాజస్వామి వారు ఒక మాట అంటారు, బంటురీతికొలు వియ్యవయ్య రామ. అది చాలా చిన్న కీర్తన అండి, చాలా చిన్న కీర్తన, కానీ దానికున్నంత శక్తి అత్యద్భుతం. ఆ కీర్తన యొక్క వైభవం అర్థమైంది అని గుర్తేమిటో తెలుసా అండి? ఆ కీర్తన చేసేటటువంటి వ్యక్తి ఒక చోట ఆగిపోతారు. ఎక్కడ ఆగిపోతారంటే, రామభక్తుడని అన్న చోట రామ రామ శ్రీరామ జయరామ రామ్ రామ్ సీతారాం అంటూ అక్కడికి తీసుకొచ్చి రామనామాన్ని పెంచేస్తారు కీర్తనలో. అంటే ఆయనకి కీర్తన అనుభవంలోకి వచ్చింది బాగానని గుర్తు. మొన్న సీతారామ కళ్యాణానికి వచ్చారు పెద్దాడ సూర్యకుమారి గారు. ఆ తల్లి కీర్తన చేసేటప్పుడు ఎంత పరవశించి పాడారో, ఎంతసేపు పాడారో చూడండి. అది అనుభవించి కీర్తన చేయడం అంటే. బంటురీతి కొలు వియ్యవయ్య రామ, తుంట వింటివాణి మొదలైన మదాదుల కొట్టి నేలకూల చేయు, ఆ మన్మథ బాణములకు గురి అయిపోయి కామమునకు నేను వశుడనైపోకుండా నిజ రోమాంచమును ఘన కంచుకమును. ఆ రామనామం వినేటప్పటికి, రామ కథ వినేటప్పటికి, రామ కార్యం అనేటప్పటికి నా వెంట్రుకలు నిక్కబొడుచుకునేటటువంటి భాగ్యాన్ని నాకు ఇవ్వవా రామ. నా జన్మలో ఎప్పుడు నీ పేరు చెప్తే వెంట్రుకలు నిక్కబొడుచుకొని ఆనందించినటువంటి క్షణం అన్నది ఇన్నేళ్ళు బతికాను, ఒక్కసారి నేను అలా పరవశించింది లేదు. ఎందుకు నా జన్మ ఇంకా ఎప్పుడు పరవశించాను? ఈశ్వరుడి గురించి ఆలోచించినప్పుడు అబ్బా 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 అని పటికి బెల్లం తిన్న నోటి వెంట వచ్చిన తీపిలా ఈశ్వరుడి గురించి స్మరించేటప్పటికి ఒంటి మీద నాకు పులకరింతలు వచ్చాయా? ఎప్పుడైనా ఈశ్వర నాకు ఆ రోమాంచం అనేటటువంటి కవచాన్ని ఇయ్యి తండ్రి. రామభక్తుడనే ముద్ర బిళ్ళయు. మీరు చూస్తుంటారు రాష్ట్ర ప్రభుత్వోద్యోగులు పెద్ద పెద్ద అధికారుల దగ్గర ఉంటూ ఉంటారు కొంతమంది సేవకులు, వారు అడ్డంగా ఒక ఇది వేసుకుని అదొక చిహ్నం, ఇక్కడ ఒక పెద్ద బిళ్ళ ఒకటి ఉంటుంది. ఆయన్ని చూడగానే ఆయన ఎవరిని అనుసరిస్తున్నాడో
ఆయన పెద్ద అధికారిని గుర్తు, ఈయన్ని బట్టి ఆయన అధికారం తెలుస్తుంది. రామ నాకేం కావాలో తెలుసా, రామభక్తుడనే ముద్ర బిళ్ళ కావాలి, నేను నీకు సేవకుణ్ణి కాబట్టి నాకు ఆ రామభక్తుడనేటటువంటి ముద్ర బిళ్ళ చాలు, నాకు ఇంకేం వద్దు. ఈయన అంతటి వాడు, ఈయన ఇంతటి వాడు, లేనిపోని బిరుదునామాలు అలాంటివన్నీ నాకెప్పుడు వద్దు రామ. మరి ఏమండే అక్కడక్కడా బిరుదునామాలు కనపడుతున్నాయి పేర్ల దగ్గర, అంటే అవి ఎవరో పెట్టుకుని గుర్తుపెట్టుకున్నారు, నేను గుర్తుపెట్టుకోలేదు, నా తప్పు కాదు. కాబట్టి రామభక్తుడనే ముద్ర బిళ్ళయు, రామభక్తుడన్న ముద్ర బిళ్ళ నాకు చాలు, ఆయన్ని సేవించకుండా ఉండలేక సేవించగలిగితే చాలు, నా జన్మకి ఇంకేం వద్దు రామ. కాబట్టి రామనామమనే వరఖడ్గమిడి, నాకు రామనామం అనేటటువంటి వరఖడ్గమి. ఇక్కడే ఈ కీర్తన దగ్గర ఇక్కడ ఏం చేస్తారంటే, రామనామమనే అన్న చోట రామ్ రామ్ సీతారాం రామ్ రామ్ అంటూ ఆ నామం అలా వెళ్ళిపోయి బాగా తారస్థాయికి వెళ్ళిపోయి పరవశించిపోయి ఆ కీర్తన చేసేవారు సభ అంతా కూడా ఊగిపోతుంది. మహాతల్లి సుబ్బలక్ష్మి గారు కూడా, ఎంఎస్ సుబ్బలక్ష్మి గారు కూడా ఎంత గొప్పగా కీర్తన చేశారో ఈ కీర్తనని, త్యాగరాజస్వామి ఇచ్చినటువంటి అత్యద్భుత కీర్తన, సద్గురువు మహానుభావుడు. కాబట్టి రామనామం అనే వరఖడ్గమిడి రాజిల్లునయా, నాకు అవి చాలయ్యా రామ, నాకు ఇంకేం వద్దు, నాకు ఇవి ఇవ్వవా అని అడుగుతారు. ఇవి ఇవ్వా ఇవ్వమని మీరు అడిగిన ఉత్తరక్షణంలో పతితపావనుడు మీ పాపములను కాల్చేశాడని గుర్తు. ఇది అడగడం, మనస్ఫూర్తిగా అడగడం మీకు చేత కావాలి. మీరు రాముడి సొత్తు అయినప్పుడు రాముడికి తెలియదండి మీకేం కావాలో చూసుకోవడం. నా స్కూటరు శుభ్రంగా మట్టి పట్టేసింది అనుకోండి, ఓ దిక్కుమాలిన స్కూటరా, రామాయణ కథ మాకు చెప్పిన కోటేశ్వరరావు గారు ఎక్కుతారు, అదేంటి అలా ఉన్నావు, శుభ్రంగా స్నానం చెయ్యొద్దా అని స్కూటర్ని అంటారా? అదేమిటండి కోటేశ్వరరావు స్కూటర్ శుభ్రంగా ఉంచుకోపోయారా అని నన్ను అంటారా? నన్ను అంటారా? నేను రామభక్తుణ్ణి అయిపోతే నన్ను జాగ్రత్తగా ఉంచుకోవడం రాముడి బాధ్య, ఆయన కర్తవ్యం. ఇక నేను నా ప్రమేయం ఏమి ఉండదు, రామ 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 అంటూ రామభక్తుణ్ణయి, రామభక్తుడనే ముద్రబిళ్ళ ఒక్కటి కోరుకుని ఆయన అనుగ్రహించాడా, ఇక నాకేం కావాలో నా స్వామి చూసుకుంటాడు, నాకిది కావాలని నేను అడగక్కర్లేదు, నాకు ఇది ఉంటే బాగుండని నేను ఆలోచించక్కర్లేదు, నాకేవేం కావాలో అవన్నీ నా స్వామి నాకు సమకూర్చి పెడతారు, ఈ ధైర్యం నీకు వచ్చేస్తుంది. ఇది రావడం చాలా గొప్ప విషయం, ఇది కీర్తన చేయడం కాదు, జీర్ణం కావాలి. అందుకే త్యాగరాజస్వామి వారు దక్షిణ దేశం వెళ్ళోసారి వెళ్ళిపోతున్నారు, వెళ్ళిపోతుంటే ఏమైనా ఇస్తే అని పుచ్చుకోరు, ఏం పుచ్చుకోరు అన్నమాట మీరు ఒకటి గుర్తుపెట్టుకోవాలి, నాకు ఇది నాకు ఏది లేదని నేను పుచ్చుకోనన్న భావన అయింది. కాబట్టి ఆయన ఏం పుచ్చుకోరండి అంటే మరి ఏం చేస్తారు, సీతారామ కళ్యాణం చేస్తారు ఏడాడికోసారి చాలా వైభవంగా, పోన్లేండి సీతారామ కళ్యాణానికి ఉపయోగించమని త్యాగరాజస్వామి వారికి ఇవ్వకుండా త్యాగరాజస్వామి వారి శిష్యుడికి ఇచ్చాడు జమీందారు గారు బంగారు నాణేలు. అలా ఆయన ఏం చేశాడంటే గురువుగారికి చెప్తే ఏమైనా అంటారేమో, పాపం సీతారామ కళ్యాణానికి అంత కష్టపడుతున్నారు గురువుగారని ఓ బొంత కింద పెట్టారు, స్వామివారు ఉన్న పల్లకి బొంత కింద. త్యాగరాజస్వామి వారు ఎక్కడికి వెడితే అక్కడికి వెడుతుండేవి వెళ్ళే మూర్తులు విగ్రహాలు అనకండి, విగ్రహాలని మీరు అనగానే పోయిందంతే పూజ, స్వామి ఉన్నాడంటేనే పూజ. కాబట్టి ఆయన వెంట వెళ్ళేవారు సీతారామ లక్ష్మణులు. దొంగలు తరువుకు వస్తున్నారు, బాటసారుల్ని పారిపోతున్నారు, ఏమంటే దారి దొంగలు వచ్చారండి అన్నారు. అంటే త్యాగరాజస్వామి గారు అన్నారు మన దగ్గరే ఉంది భయం ఎందుకు మనకి పదండి అన్నారు. అంటే శిష్యుడు అన్నాడు లేదు లేండి మన దగ్గర ఉంది అన్నాడు. ఏముంది అన్నారు ఆయన, బంగారు నాణేలు ఉన్నాయన్నాడు. ఎక్కడిదని అడిగారు, జమీందారు ఇచ్చాడు. ఎందుకు తీసుకున్నావని అడిగారు, మీకోసమని తీసుకోలేదు రాముడి కోసం తీసుకున్నానన్నాడు. అయితే నాది కాదుగా అన్నారు, మీది కాదని, రాముడిది కదా రాముడిది, ఆయన చూసుకుంటాడు ఆయన సొత్తు, నీకెందుకు నాకెందుకు ఉపాదన్నారు. ఇప్పుడు పల్లకి వెళ్ళిపోతుంది, దొంగలు రానే వచ్చారు. వచ్చి వాళ్ళు త్యాగరాజస్వామి వారిని చూసేటప్పటికీ వింటినారిని ఆకర్ణాంతం లాగి పట్టుకున్నటువంటి రామలక్ష్మణులు కనపడ్డారు. వాళ్ళు చూడగానే పారిపోయారు. పారిపోయిన దొంగలకు ఏమైందో తెలుసా అండి, పుంసాం మోహన రూపాయ పుణ్యశ్లోకాయ మంగళం, ఊరే బాణం వేసి చంపేస్తే చంపేశాడు కానీ అంత అందంగా ఉన్నాడు ఏంటారా, మళ్ళీ చూద్దామని మళ్ళీ వచ్చారు, మళ్ళీ అలాగే కనపడ్డాడు, మళ్ళీ పారిపోయారు. వాళ్ళకి చూసి రాత్రంతా వాళ్ళు అనుకున్నారు, ఊరే ఏమి ఈ పనికి మాలిన దొంగతనాలరా, అలాంటి ఆయన్ని కాపలా కాస్తున్నారే ఆ ఇద్దరు ఎవరోను, మనం కూడా ఆయన కాళ్ళ మీద పడిపోయి ఆయనతో చేరిపోదానరా రోజు వాళ్ళని చూడొచ్చు అనుకున్నారు అని త్యాగరాజస్వామి వారి కాళ్ళ మీద పడి మీతో వచ్చేస్తా ఉన్నారు.
ఇంత మార్పు ఎందుకు వచ్చిందన్నారు ఆయన. ఏం లేదు, ఇద్దరిని చూస్తున్నా నిన్న నుంచి ఇలా ఆకరణాంతం వింటినారి లాగి పట్టుకున్నారు, అబ్బో ఏమి అందం, ఇద్దరు దీని ఇక్కడే నించున్నారు అందుకే మీతో వచ్చేస్తున్నాం అన్నారు. అంటే త్యాగరాజస్వామి అన్నారు, మీరు భాగ్యవంతులు రా, మీకు అయింది దర్శనం, నాకు అవ్వలేదని ఏడ్చారు ఆయన. అంటే రామభక్తుడనే ముద్రబిళ్ళయు త్రికరణ శుద్ధిగా రాముణ్ణి నమ్మితే మీకేం కావాలో రామచంద్రమూర్తి చూస్తూ ఉంటారు. ఇది నాకు ఇవ్వా రామ అని అడిగారు త్యాగరాజస్వామి. కాబట్టి పతితపావనుడు అన్న మాటను మీరు సక్రమంగా అర్థం చేసుకుంటే, అదే పనిగా పాపం చేయడం ఆయన కాల్చడం అనుకోకూడదు. మీరు మారితే మీ పాపాన్ని ఆయన కాలుస్తాడు, లేకపోతే ఈశ్వరుడు అన్నవాడు ఉండి ప్రయోజనం ఏమైపోతుందండి సమాజంలో? ఇంకా మార్పు చెందిన వాడికి పాపం వెంటొస్తుంది అంటే వాడు ఎందుకు మారుతాడు చెప్పండి అసలు నాకు? లేదు, మీరు ఎంత పాపం చేసినా ఈశ్వరుడు క్షమిస్తూనే ఉంటాడు అని నేను అన్నాను అనుకోండి, అప్పుడు క్రమశిక్షణ ఎక్కడ ఉంటుంది? అది సనాతన ధర్మంలో ఉన్న గొప్పతనం. నువ్వు ఎంత పాపమైనా చెయ్యి స్వామి క్షమిస్తాడన్నారు, నువ్వు ఎంత పాపమైనా చెయ్యి మారినా ఈశ్వరుడు క్షమించకుండా ఉంటాడన్నారు. నువ్వు మారు క్షమిస్తాడు, నువ్వు మారకుండా ఉంటే మాత్రం నిన్ను క్షమించడు, నువ్వు అనుభవించవలసి ఉంటుందంటారు. కాబట్టి మనిషి మనిషిగా బతకడానికి కావలసిన రాసమార్గం చెప్పగలిగినటువంటి ఋషిప్రోక్తమైన చాలా గొప్ప ఎప్పుడు పుట్టిందో తెలియనటువంటి అత్యద్భుతమైన ధర్మం అంటూ ఏదైనా ఉంటే లోకంలో సనాతన ధర్మం ఒక్కటి. అటువంటి సనాతన ధర్మంలో మనం పుట్టినందుకు ఆ ధర్మాన్ని ఆవిష్కరించిన రామచంద్రమూర్తి కథ రామాయణాన్ని చెప్పుకున్నందుకు విన్నందుకు మనం పొంగిపోవాలి. కాబట్టి ఇప్పుడు అనేక మంది వానరులు బయలుదేరి వచ్చేశారు. ఈ వచ్చేసినటువంటి వానరులందరూ కూడా ఎంతమంది ఉన్నారు అని అడిగారు. శంకువు, అద్భుతము, మధ్యము, అంతము, సముద్రము, పరార్థము ఈ సంఖ్యల్లో చెప్తా ఉన్నారు. అంటే ఏదో కోటి, 10 కోట్లు, 100 కోట్లు, 1000 కోట్లు, 1,000,000,000,000 ఏదో అంతవరకు చెప్పచ్చేమో. ఇంకా ఎన్ని సున్నలు ఒకటి పక్కన పెడితే చెప్పచ్చు అన్నది సాధ్యం కానప్పుడు ఈ పదాలు వాడతారు. అంటే ఇప్పుడు ఏమైపోయిందంటే ఈ వచ్చినటువంటి వానర సైన్యం ఎంత సైన్యం వచ్చేసిందంటే వానరులు, భల్లూకములు ఇవన్నీ ఎన్ని కోటాను కోట్లు, అవి ఇంకా లెక్కకి చెప్పడం సాధ్యం కాదు. సుగ్రీవాజ్ఞకు వచ్చేసారు. ఇంతమంది వస్తే ఏమైంది? ఏతస్మిన్నంతరే చైవ రజస్సమభివర్తత ఉష్ణాం తీవ్రాం సహస్రాంశో ఛదయత్ గగనే ప్రభాం దిశ పర్యాకులాశ్చాసన్ రజసా తేనమూర్ఛత చిచాలచ మహీశర్మ ససైల వనకానన. ఇన్ని కోట్ల కోట్ల మంది వానరులు రావడమేమిటి? రామచంద్రమూర్తి యొక్క మనసు చల్లబడింది. ఇంకా సీతాన్వేషణం జరుగుతుంది. నేను రామకార్యం చేస్తున్నాను, నన్ను రాముడు మన్నించాడు, సుగ్రీవుడి మనసు చల్లబడింది. రాముడు సంతోషంగా ఉన్నాడు, లక్ష్మణమూర్తి మనసు చల్లబడింది. రామకార్యం మీద పెడుతున్నాం, వానరులందరిలో సంతోషంగా ఉంది. ఇంతమంది సంతోషాన్ని ఉద్దీపనం చేస్తూ ఇన్ని కోట్ల మంది వానరులు వస్తే భూమి మీద పరాగం అంతా పైకి లేచిపోయిందిట. పెద్ద వాయువు వచ్చి ఆకులన్నీ ఎగిరిపోయి చెట్ల నుంచి వచ్చి ఆ నేల మీద పడిపోయిట. సూర్యుడు ఒక్కసారి కప్పబడి పెద్ద నల్లటి మేఘాలు వచ్చి కప్పేశాయా అన్నట్టుగా చీకట్లు ఆవరించాయిట. ఒక్కసారి ఉరుములు ఉరిమాయా అన్నట్లుగా ఈ కోతులన్నీ కిచకిచరావములు చేసేయిట. పెద్ద వర్షధారలు పడుతున్నాయా అన్నట్టుగా వీళ్ళందరూ కూడా సంతోషంతో కిచకిచలాడుతున్నారట. ఇంతమంది మనసులో ఉన్న సంతోషధారలే వర్షధారలై భూమి ఆకాశం అన్నీ చల్లపడిపోయినటువంటి అత్యద్భుతమైనటువంటి ఘట్టం రామాయణంలో కిష్కింధకాండలో వానరులందరూ వచ్చినటువంటి సందర్భం. అక్కడ తప్ప ఆపకూడదు నిన్న ఉపన్యాసం. ఎందుకంటే లక్ష్మణ కోపం ఉపశాంతి పొంది ఆయన సుగ్రీవుడు రాముని చేత మన్నింపబడ్డాడు, పతితపావనుడై ఆనందించాడు. నిన్నను ఆ ఘట్టాన్ని, కీలక ఘట్టాన్ని చేరుకునేటప్పటికీ అది రామానుగ్రహం. అంటే నిన్న ఆ వాతావరణంలోనే రామాయణం చెప్పుకోవడం. కానీ మీరు సరిగ్గా వినగలిగారో వినలేకపోయారో, ఏదో చెప్పానని చెప్పేశానో, మళ్ళకి అర్థమయ్యేట్టు చెప్పగలిగానో లేదో అన్న బాధతో మళ్ళీ ఇవాళ నేను మీకు చెప్పాను తప్ప మిమ్మల్ని ఇబ్బంది పెట్టాలన్నది నా ఉద్దేశ్యం కాదు. ఒకవేళ నేను మళ్ళీ చెప్పడం వల్ల మీ ఎవరికైనా ఇబ్బంది కలిగితే నేను క్షమింపబడదనుగాక. కాబట్టి ఇప్పుడు ఆ వచ్చినటువంటి వాళ్ళు శతవలి 10,000 కోట్ల మంది వానరుల్ని తీసుకొచ్చాడు. సుషేణుడు 1,000,000,000,000 మందితో వచ్చాడు. రుమ తండ్రి 1,000,000,000,000 మందితో వచ్చాడు. కేసరి
వేల కొలది వానర సైనికులతో వచ్చాడు. భూమ్రుడనే భల్లూక నాయకుడు 2000 కోట్ల భల్లూకములను తీసుకొచ్చాడు. పనసుడు అనబడేటటువంటి వానర యోధుడు భయంకరాకారులైన 3 కోట్ల మంది వానరుల్ని తీసుకొచ్చాడు. నీలుడు 10 కోట్ల మంది వానరులతో కలిసి వచ్చాడు. గవయుడు 5 కోట్ల మంది వానరులతో వచ్చాడు. దదీముకుడు 1000 కోట్ల మందితో వచ్చాడు. మైందుడు ద్వివిధుడు అనేటటువంటి బలాఢ్యులు ఒక్కొక్కరు 1000 కోట్ల మంది వానరుల్ని తీసుకొచ్చారు. గజుడు 3 కోట్ల మందితో వచ్చాడు. జాంబవంతుడు మిక్కిలి తేజస్వి మహానుభావుడు, బ్రహ్మగారు ఆవలిస్తే పుట్టినటువంటి వాడు, 10 కోట్ల మంది భల్లూకములను తీసుకుని వచ్చాడు. రుమణ్వంతుడు 100 కోట్ల మంది అనుచరులతో వచ్చాడు. గంధమాదనుడు 1000000000 వీరుల్ని తీసుకుని వచ్చాడు. అంగదుడు తన తండ్రి వాలిల 1000 పద్మములు 100 శంఖువులు అనబడేటటువంటి సంఖ్యతో కలిగిన వానరులతో వచ్చాడు. తారుడు 5 కోట్ల మందితో వచ్చాడు. ఇంద్రజానువు 11 కోట్ల మందితో వచ్చాడు. నలుడు వృక్షముల మీద మాత్రమే నివసించేటటువంటి వానరములు 1000000000 వచ్చాడు. దధిముఖుడు 10 కోట్ల మంది వానరులతో వచ్చాడు. శరభుడు, కుముదుడు, వహ్ని, రమ్ముడు, ఇంకా ఎంతమంది వానరులో, 1000000000 వానరాలో, చెట్లు, పర్వతాలు, శిఖరాలు, నదులు, భూమి, అరణ్యములు అన్నీ వానరములతో నిండిపోయాయి. 1000000000 వానరములతో నిండిపోతే అకస్మాత్తుగా చీకటైపోయినట్టుగా అయిపోయింది వాతావరణం. అప్పుడు సుగ్రీవుడు రామచంద్రమూర్తి పాదములకు నమస్కరించి అన్నాడు, జ్ఞాయత, ఇప్పుడు స్వామి ఈ సైన్యమంతా నీ అధీనంలో ఉంది, వీళ్ళు ఏం చెయ్యాలో, ఏ కార్యాన్ని నిర్వహించాలో నువ్వు శాసించు అన్నాడు. అంటే రామచంద్రమూర్తి అన్నారు, జ్ఞాయతాం మమ వైదేహి ఇది జీవతి వా నవా సచ దేశో మహాప్రాజ్ఞ ఎస్మిన్ వసతి రావణ అధిగమ్యతు వైదేహీం నిలయం రావణస్య చ ప్రాప్త కాలం విధాస్యామి తస్మిన్ కాలే సహత్వయ. ఇప్పుడు మనం మొట్టమొదట చెయ్యవలసినటువంటి పని సీతమ్మ తల్లి ప్రాణములతో ఉన్నదా లేదా ఇది తెలుసుకోవాలి. 2, ఒకవేళ ఆమె ప్రాణములతో ఉంటే రావణాసురుడనబడేటటువంటి దుష్టరాక్షసుని యొక్క నివాస స్థానం ఇది, ఇది కనిపెట్టాలి. ఈ 2 కనిపెడితే తర్వాత నేను సుగ్రీవుడితో సంప్రదించి మిగిలిన కార్యాన్ని రూపకల్పన చేస్తాను. ఈ మాట చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి. మీరు పెద్దలు చెప్పిన మాటను యథాతథంగా గుర్తుపెట్టుకుంటారు కొంతమంది, సరిగ్గా వినకుండా హడావిడిలో ఉంటారు కొంతమంది. ఈ మాట గుర్తుపెట్టుకున్నది హనుమ ఒక్కరే, మిగిలిన వాళ్ళు గుర్తుపెట్టుకోలేదు. దానివల్ల ఏం జరిగింది అన్నది మీకు సుందరకాండ చివరిలో తెలుస్తుంది. అక్కడ ఈ మాట గుర్తుపెట్టుకోండి, అక్కడ వస్తుంది మళ్ళీ. కాబట్టి నేను సుగ్రీవుడితో కలిసి నిర్ణయం చేస్తాను. కాబట్టి ఇప్పుడు మీ పని మాత్రం ఒకటే, సీతమ్మని అన్వేషించి ఆమె జాడ కనిపెట్టడం, రావణాసురుడు ఎక్కడ ఉంటాడో అతని యొక్క నివాస స్థానాన్ని, ఆయన యొక్క బలాన్ని కనిపెట్టడం. ఈ మాట చెప్పిన తరువాత సుగ్రీవుడు తూర్పు దిక్కుకి వెళ్ళి అన్వేషించవలసినటువంటి 1000 వానరములకు వినతుడు అనేటటువంటి గొప్ప వానరాన్ని నాయకుణ్ణి చేసి ఆయన్ని పిలిచి చెప్తున్నాడు. తూర్పు దిక్కున ఎక్కడెక్కడ వెతకాలో చెప్తున్నాడు. రామాయణం ఒక గొప్ప భౌగోళిక శాస్త్రం. దీని మీద ఇంచుమించు పరిశోధనలే చేశారండి చాలామంది. రామాయణంలో ఈ దిక్కులను చెప్పినటువంటి ప్రదేశాలన్నీ ఇప్పుడు ఏ ఏ పేర్లతో ఉన్నాయి. చిత్రం ఏమిటంటే ఆంధ్రదేశం గోదావరి నదితో సహా చెప్పాడు సుగ్రీవుడు ఆ రోజున. తూర్పు దిక్కుగా వెళ్లే వినతుడితో అన్నాడు, మీరు ఇక్కడి నుంచి తూర్పు దిక్కుకు బయలుదేరాలి. గంగ, సరయు, కౌశికి, యమునగిరి, సరస్వతి, సింధు, శోణ మొదలైనటువంటి నదులు, వాటి తీరములలో ఉండేటటువంటి ప్రాంతములనన్నింటినీ అన్వేషించాలి. కాలామహి మున్నగు నదీ తీరములన్నీ వెతకాలి. బ్రహ్మమాల, విదేహ, మాళవ, కాశీ, కోసల, మగధ, పుండ్ర, అంగ దేశములలో ఉండేటటువంటి పట్టణాలని, జనపదాలని వెతకాలి. వెండి గనులు కలిగినటువంటి ప్రదేశాలు అక్కడ ఉన్నాయి, ఆ గనులన్నింటిలోనూ వెతకాలి. సముద్రములలో గల పర్వతాలు, వాటి మధ్యలో గల ద్వీపాలు, అందులో ఉన్న నగరాలు, మందరాచల శిఖరము మీద కలిగినటువంటి గ్రామాలలో నివసిస్తున్నటువంటి జనుల యొక్క ఇళ్ళు, ఇవన్నీ వెతకాలి. అక్కడ కొంతమందికి చెవులుండవు, కొంతమందికి పెదవులు చెవుల వరకు వ్యాపించి ఉంటాయి, కొంతమంది జుత్తు చెవుల వరకు పడుంటుంది. వాళ్ళందరూ చాలా భయంకరమైనటువంటి వాళ్ళు, నరభక్షకులు. వాళ్ళు నీటిలో ఉంటారు. మీ అందరూ కూడా వెళ్ళి ప్రతి చోట సీతమ్మని దాచాడేమో వెతకవలసి ఉంటుంది. యవద్వీపం కనపడుతుంది, అది రత్నముల రాశిగా వాసిగాంచినటువంటి ప్రదేశం. మీరు ఆ యవద్వీపంలో వెతకవలసి ఉంటుంది.
తర్వాత సువర్ణ ద్వీపము, రూప్యక ద్వీపము, ఇవి బంగారు వెండి గనులకు నెలవైనటువంటివి. ఈ ప్రదేశాలన్నీ వెతకాలి. అది దాటితే శిశిరం అనేటటువంటి పర్వతం కనపడుతుంది. ఆ పర్వతం అంతా కూడా మీరు వెతకాలి. అది దాటిన తర్వాత శోణానది కనపడుతుంది. శోణానది చాలా లోతుగా ఉంటుంది, ఎర్రటి నీటితో ఉంటుంది. ఆ ప్రదేశమున సిద్ధులు చారణులు విహరిస్తూ ఉంటారు. మీరు అక్కడ ఉండేటటువంటి రమ్యమైన తటమలలో ఉండేటటువంటి ఆశ్రమాలలో, తపోవనాలలో సీతమ్మను ఎక్కడైనా ఉంచాడా వెతకాలి. అది కూడా దాటితే ఇచ్చు సముద్రం వస్తుంది. అక్కడ పెనుగాలులకు ఉవ్వెత్తున ఎగసి పడుతుంటాయి తరంగాలు. ఆ ఇచ్చు సముద్రంలో మహాకాయులైనటువంటి అసురులు ఉంటారు. వాళ్ళు ఆకలిని తీర్చుకోవడానికి ప్రాణుల నీడ పట్టి భక్షిస్తూ ఉంటారు. మీరు చాలా జాగ్రత్తగా ఆ ప్రదేశం అంతటా వెతకాలి. అది దాటిన తర్వాత లోహితము అనబడేటటువంటి మధు సముద్రం యొక్క తీరాన్ని చేరుకుంటారు. అక్కడ బూరుగ వృక్షములు చాలా సంఖ్యలో పెరిగి ఉంటాయి. అందుకని శాల్మలీ ద్వీపము అంటారు. మీరు ఆ శాల్మలీ ద్వీపంలో ఉన్న బూరుగు చెట్లతో కూడిన ప్రదేశం అంతా వెతకాలి. అది దాటిన తరువాత అక్కడ ఆ శాల్మలీ ద్వీపంలో అనేకమైనటువంటి గిరిశిఖరములు ఉంటాయి. ఆ గిరిశిఖరములకు మందేహులు అనేటటువంటి రాక్షసులు తలక్రిందులుగా వ్రేలాడుతూ ఉంటారు. వాళ్ళు ప్రతిరోజు ఉదయం వేళలో సూర్యభగవానుడు ఉదయిస్తున్న సమయంలో సూర్యుడు ఉదయించకుండా ఆయనని గ్రసించే ప్రయత్నం చేస్తారు. అప్పుడు ద్విజులైనటువంటి వారు సంధ్యావందనం చేసి అర్ఘ్యం విడిచిపెడితే విడిచిపెట్టబడినటువంటి అర్ఘ్య జలముల యొక్క శక్తి చేత, సూర్యభగవాను యొక్క శక్తి చేత అక్కడ ఉండేటటువంటి మందేహులన్న రాక్షసులు ఆ సముద్రంలో పడిపోతూ ఉంటారు. మళ్ళీ వాళ్ళు బ్రతికి లేచి మళ్ళీ ఆ పర్వతాన్ని పట్టుకుని మళ్ళీ తలకిందులుగా వ్రేలాడుతుంటారు. మీరు ఆ ప్రాంతం అంతా వెతకవలసి ఉంటుంది. ఆ సముద్ర మధ్యంలో వృషభము అనేటటువంటి ఒక పెద్ద పర్వతం ఒకటి ఉంటుంది. తెల్లటి పర్వతం పెక్కు వృక్షములతో శోభిల్లుతూ ఉంటుంది. ఆ వృషభగిరి మీద సుదర్శనము అని పేరు కలిగినటువంటి ఒక గొప్ప సరోవరం ఉంటుంది. ఆ సరోవరం వెండివలి తెల్లటి కాంతులతో అన్ని దిక్కులా విరాజిల్లుతూ ఉంటుంది. దాన్ని దాటితే క్షీరసముద్రం వస్తుంది. దాన్ని కూడా దాటి కొంచెం దూరం విడితే మధుర జలములు కలిగినటువంటి మహాసముద్రం వస్తుంది. అందులో ఔర్వుడు అనబడేటటువంటి ఒక మహాముని యొక్క కోపం బడబాగ్నిగా పుట్టి సముద్రంలో ప్రవేశించింది. దానికి హయముఖము అని పేరు. అక్కడ జలచరములను ఆ బడబాగ్ని తింటూ ఉంటుంది. అక్కడే దాన్ని దాటి వెడితే ఆ పర్వత శిఖరము మీద మీకు ఒక అత్యద్భుతమైనటువంటి దృశ్యము కనబడుతుంది. తత్ర చంద్ర ప్రతీకాశం పన్నగం ధరణీధరం పద్మపత్ర విశాలాక్షం తతో ద్రక్షధవానరాహ ఆసీనం పర్వతస్యాగ్రే సర్వభూత నమస్కృతం సహస్ర శిరసం దేవం అనంతం నీలవాససం త్రిశిరాహ కాంచన కేతు తాళస్థస్య మహాత్మన స్థాపిత పర్వతస్యాగ్రే విరాజతి సవేదిక. ఆ మధుర జలధికి ఉత్తర భాగమునందు 13 యోజనముల దూరములో ఒక బంగారు పర్వతం ఉంటుంది. ఆ పర్వత శిఖరమునకు జాతరూప శిలము అని పేరు. దాని మీద సర్పాకృతి కలిగినటువంటి అనంతుడు మహానుభావుడు, ఆయన నల్లటి బట్టలు ధరించినటువంటి వాడై కూర్చుంటాడు. పద్మపత్రముల వలె విశాలమైనటువంటి నయనములు కలిగినటువంటి వాడై ఉంటాడు. ఆయనే ఆదిశేషుడు. ఆదిశేషుడే 1000 పడగలతో ఈ భూమి యొక్క భారాన్ని వహిస్తూ ఉంటాడు. ఆయన పక్కనే తాటి చెట్టు ఆకారంలో ఆయన యొక్క ధ్వజం పెట్టబడి ఉంటుంది. దాని పక్కన ఈ తాళ ధ్వజం పక్కనే ఒక వేదిక ఉంటుంది. ఆ తూర్పు దిశలో ఆ వేదికని దేవతలు నిర్మించారు. మీరు ఆ అనంతుడు ఆదిశేషుణ్ణి దర్శనం చేయండి. అక్కడి నుంచి ముందుకు వెడితే బంగారు పర్వతమైనటువంటి ఉదయాద్రి కనపడుతుంది. ఆ ఉదయాద్రి 100 యోజనముల వరకు విస్తరిస్తూ ఆకాశాన్ని తాకుతూ ఉంటుంది. బంగారు కాంతులతో ఉంటుంది. దాన్ని కూడా దాటి వెడితే సౌమనసము అనబడేటటువంటి ఒక దృఢమైన బంగారు శిఖరము విరాజిల్లుతూ కనపడుతుంది. ఆ సౌమనస శిఖరము మీద వాలకిల్యులు వైఖానసులు తపస్సు చేస్తూ కనపడతారు. దాన్ని దాటితే సుదర్శన ద్వీపం కనబడుతుంది. ఉదయగిరి నుంచి సోమనస శిఖరము మీదకి చేరినంతనే ఆ సూర్యభగవానుడు ఆ ద్వీపవాసులందరిలోనూ చైతన్యాన్ని కల్పిస్తాడు. కాబట్టి దానికి సుదర్శన ద్వీపము అని పేరు. అక్కడే బ్రహ్మగారు మొట్టమొదట ఒక ద్వారాన్ని ఏర్పాటు చేశారు భూమండలానికి. ప్రాక్ అన్న పేరు అందుకు వచ్చింది. తూర్పు అన్న పేరు రావడానికి కారణం ఏమిటంటే అక్కడ నుంచే జగత్తుకి భూమికి ఉండేటటువంటి ద్వారం అక్కడుంది. మొట్టమొదటి ద్వారాన్ని బ్రహ్మగారు అక్కడ పెట్టారు. అందుకే ఇప్పటికీ ఏ పూజ చేసినా తూర్పు దిక్కుకి తిరిగి మాత్రమే మనం పూజ చేస్తాం. దేవతలందరూ అట్నుంచే వస్తారు. కాబట్టి
ఆ ప్రాగ్దిక్కు అక్కడ ప్రారంభమవుతుంది. అక్కడ సూర్యభగవానుడి యొక్క మొట్టమొదటి ఉదయించడం, కిరణప్రసారం ప్రారంభమవుతుంది. అది దాటి వెడితే కటిక చీకటి, ఇంకక్కడేమి ఉండదు. సూర్యభగవానుడు ఉదయించేటటువంటి ప్రాగ్ద్వారం వరకు మాత్రమే నాకు తెలుసు, అక్కడ వరకే వెళ్ళాను. అది దాటి మీరు వెళ్ళలేరు, మనకి కుదరదు. కాబట్టి ఇక్కడ వరకు సీతమ్మ జాడ అంగుళం విడిచిపెట్టకుండా వెతికిరండి, 30 రోజుల లోపల తిరిగి రావాలి, రాకపోతే వదాధ్యుడవుతాడు. కాబట్టి తూర్పు దిక్కుకెళ్లే వానరులు సిద్ధం కండి అన్నాడు. మహానుభావుడు ఎంత భౌగోళిక జ్ఞానమో, ఎన్ని చెప్పాడో చెప్పి తూర్పు దిక్కుకెళ్లేటటువంటి వానరుల్ని సిద్ధం చేశాడు. దక్షిణ దిక్కుకు వెళ్ళవలసినటువంటి వానరుల్ని పిలిచి, మీరు వింధ్యపర్వతం దగ్గర నుంచి ప్రారంభం చెయ్యండి అన్నాడు. దానికి అంగదుణ్ణి నాయకుడిగా పెట్టాడు. అందులో వెళ్ళవలసినటువంటి వాళ్ళని చాలా గొప్ప గొప్ప యోధుల్ని పెట్టాడు దక్షిణ దిక్కుకు వెళ్ళవలసిన వాళ్ళని. నీలం అగ్నిసుతం చేయవ, హనుమంతంచ వానరం, పితామహసుతం చేయవ, జంబవంతం మహాబలం, సుహోత్రంచ శరారించ, శరగుల్మం తథైవచ, గజం గవాక్షం గవయం, సుషేణం వృషభంతథ, మైందంచ ద్విదం చేయవ, విజయం గంధమాదనం, ఉల్కాముఖం అసంగంచ, హుతాశన సుతావుభౌ, అంగద ప్రముఖాన్ వీరాన్, వీర కపిగణేశ్వర వేగ విక్రమ సంపన్నాన్, సందిదేశ విశేషవిత్ తేషాం అగ్రేసరం చైవ, మహాత్బల మధాంగదం, విధాయ హరివీరాణం, ఆ దిశ దక్షిణాం దిశం. అలా అందులో వెళ్ళవలసినటువంటి వీరులైనటువంటి వాళ్ళు అంగదుడు, హనుమంతుడు, బ్రహ్మాంశ సంభూతుడైన జాంబవంతుడు, సుహోత్రుడు, శరారి, శరగుల్ముడు, గజుడు, గవాక్షుడు, గవయుడు, సుషేణుడు, వృషభుడు, మైందుడు, దిరుడు, విజయుడు, గంధమాదనుడు, ఉల్కాముకుడు, అసంగుడు, వీళ్ళందరినీ పిలిచి మీ అందరూ దక్షిణ దిక్కుకు వెళ్ళండి అన్నాడు. ఆ వెళ్ళేటప్పుడు మీరు ఎంత జాగ్రత్తగా వెళ్ళవలసి ఉంటుందంటే, ఆ వింధ్యపర్వతం దగ్గర మొదలుపెట్టిన తర్వాత మీకు నర్మదా నది వస్తుంది. నర్మదా నది మహావిషసర్పములతో కూడిన ప్రవాహంతో ఉంటుంది. శంకర భగవత్పాదాచార్య స్వామి వారు ఆ నర్మదా నదీ ఒడ్డున ఉన్నటువంటి గుహలోనే ఆయన గురువుగారైన గోవింద భగవత్పాదాచార్యుల వారిని దర్శనం చేసి నర్మదా నదీ ప్రవాహాన్నంతటి తన కమండలంలోకి పట్టారు మహానుభావుడు. అది పాములతో ఉంటుంది, జాగ్రత్తగా మీరు అక్కడ వెళ్ళవలసి ఉంటుంది. నర్మదని దాటి వెళ్ళిన తర్వాత గోదావరి, మహానది, కృష్ణవేణి, వరద, పెద్ద పెద్ద పాములకు ఆశ్రయమైనటువంటి మహాభాగ మొదలైన నదులు కనబడతాయి. మేఖల, ఉత్కళ, దశార్ణదేశములు, అక్కడ ఉండేటటువంటి గ్రామములు, నగరములు, జనపదములు, అశ్వవంతి, అవంతి పురములు, ఇవన్నీ మీరు సీతమ్మ తల్లి కోసం అన్వేషించాలి. విదర్భ, ఋషిక, మాషిక, వంగ, కళింగ, కౌశిక, దండకారణ్య, ఆంధ్ర, పుండ్ర, చోళ, పాండ్య, కేరళ మొదలైన రాష్ట్రములలో ఉండేటటువంటి సమస్త ప్రాంతములను మీరు వెతకాలి. మలయపర్వతం అంతా వెతకాలి, కావేరీ నదిని చూడాలి. మలయపర్వతాన్ని దాటిన తరువాత అక్కడ అగస్త్య మహర్షి ఆశ్రమం ఉంటుంది, దాన్ని మీరు చూడవలసి ఉంటుంది. మహానది అయినటువంటి తామ్రపర్ణిని దాటాలి, ఆ నది నిండా మొసళ్ళుంటాయి, చాలా జాగ్రత్తగా నదిని దాటవలసి ఉంటుంది. ఆ తర్వాత పాండ్యరాజుల నగరం వస్తుంది, దాన్ని చూడాలి. సముద్రాన్ని లంఘించి దక్షిణ దిక్కున వెళ్ళేటప్పుడు మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి, ఎందుకంటే అందులో నీడపట్టి లాగేటటువంటి సింహిక అన్న రాక్షసు ఉంది. ఆ సముద్రపు ఒడ్డున మహేంద్రగిరి అనబడేటటువంటి ఒక పెద్ద పర్వత శిఖ పర్వతం ఉంది, దాని మించే స్వామి హనుమ బయలుదేరుతారు. 100 యోజనముల ద్వీపం దూరంలో ఒక మహాద్వీపం ఉంది, ఆ మహాద్వీపాన్ని మానవ మాతృలు చేరలేరు. లంక అన్న పేరు వాడలేదు, వాడకుండా అక్కడ మాత్రం మీరు ప్రతి అంగుళం అంగుళం పట్టి పట్టి శోధించండి అన్నాడు. తెలుసు అది లంక అని. కాబట్టి అక్క అది రాక్షసరాజైన రావణుని యొక్క అధీనములో ఉన్న ప్రధాన భూమి కనుక అక్కడ చాలా బాగా వెతకండి. ఆ వెళ్ళేటప్పుడు మాత్రం సముద్ర మధ్యంలో ఉండేటటువంటి సింహిక విషయంలో జాగ్రత్త తీసుకోండి. ఆ సముద్రమునందు పుష్పితకము అనబడేటటువంటి ఒక పర్వతం ఉంటుంది, అది చాలా శోభాయమానంగా ఉంటుంది. బంగారు శిఖరము ఒకటి సూర్యుడు తన కిరణములతో ప్రకాశింపచేస్తూ ఉంటాడు. పక్కన వెండి శిఖరం ఉంటుంది, దాని మీద చంద్రుడు తన కాంతులు ప్రసరిస్తాడు. పగటి వేళ సూర్యకాంతి పడి బంగారు శిఖరము, రాత్రి చంద్రకాంతి పడి వెండి శిఖరము ప్రకాశిస్తూ కనపడుతుంది ఆ పర్వతం. ఆ పర్వతం మీదకి కృతజ్ఞులు, క్రూరులు, నాస్తికులు వెళ్ళడం కుదరదు, అంత శక్తివంతమైన పర్వతం. అది దాటాక సూర్యవంతము అన్న పర్వతం, అది దాటితే వైద్యుతము అన్న పర్వతం, కుంజరం. ఆ తర్వాత ఆ కుంజరం అన్న కొండ మీద విశ్వకర్మ అగస్త్య మహర్షి వచ్చి నివసించడం కోసమని ఆశ్రమాన్ని నిర్మాణం చేశారు. అది కూడా దాటి వెడితే భోగవతి అనే నది కనపడుతుంది, అందులో మహాసర్పములన్నీ ఉంటాయి.
అందు మహాప్రాజ్ఞుడైనటువంటి వాడు సర్పములకు రాజైనటువంటి వాసుకి నివసిస్తూ ఉంటాడు. అది దాటితే వృషభ పర్వతం వస్తుంది. వృషభ పర్వతం చందనములకు ఉత్పత్తి స్థానం. ఆ చందన వృక్షములు అగ్నివలే విరాజిల్లుతూ ఉంటాయి. అక్కడ రోహితులనబడేటటువంటి గంధర్వులు ఉంటారు. వాళ్ళ చంద్రవృక్షాన్ని రక్షిస్తూ ఉంటారు. మీరు ఎప్పుడూ కూడా ఆ చంద్రవృక్షాల్ని మాత్రం ముట్టుకోకండి. శైలూషుడు, గ్రామణి, శిగ్రువు, శుభ్రువు, బభ్రువు అని పేర్లు కలిగినటువంటి ఐదుగురు గంధర్వజాతికి చెందినటువంటి వారి గంధర్వజాతికి చెందిన వారివి ఆ చంద్రవృక్షములు. అందుకని వాటి జోలికి వెడితే వాళ్ళు ఒప్పుకోరు. అందుకని ఆ వనంలో ఉన్న చంద్రవృక్షాలని మీరు ముట్టుకోవద్దు. వృషభగిరి దాటిన తర్వాత భూమి యొక్క సరిహద్దు కనపడుతుంది. అక్కడ ఇంకా పుణ్యపురుషులైనటువంటి వారు నివసిస్తూ ఉంటారు. అది కూడా దాటిపోతే పితృలోకం ఉంటుంది, యమధర్మరాజు గారి యొక్క స్థానం. అందుకని అక్కడ వరకు మాత్రమే ఎవరైనా వెళ్ళగలరు. అది దాటి ఇంకా వెళ్ళడం కుదరదు. అక్కడ యమసదనం ఉంటుంది. చాలా పాపం చేసినటువంటి వాళ్ళందరూ శిక్షింపబడి ఆర్తనాదములు చేస్తూ ఉంటారు. కాబట్టి దాంట్లోకి మీరు ఇక ప్రవేశించలేరు. కాబట్టి అక్కడ వరకు సీతమ్మని వెతికి రండి, నేను కూడా అక్కడ వరకే వెళ్ళాను, అది దాటి వెళ్ళలేదు అని చెప్పాడు. చాలా సంతోషించారు. రామచంద్రమూర్తి చాలా ఆశ్చర్యంగా వింటున్నారు. ఏమిటి భౌగోళిక జ్ఞానం? ఒక్కొక్క దిక్కు నుంచి ఎక్కడ వరకు చెప్పాలో అక్కడ వరకు చెప్తున్నాడు. అసలు ఎలా తెలిసే ఈ సుగ్రీవుడికి ఇవన్నీ అని ఆయన ఆశ్చర్యపోతున్నారు. ఆ తర్వాత పశ్చిమ దిక్కుకి వెళ్ళవలసినటువంటి నాయకుడుగా సుషేణుణ్ణి నియమించాడు. నియమించి ఆ సుషేణుని నాయకత్వంలో వెళ్ళవలసినటువంటి 200,000 మంది వానరులకు సూచనలు ఇచ్చాడు. మీరు సౌరాష్ట్ర ప్రాంతం, బాహ్లిక దేశం, శౌర భీమ ప్రదేశములు, విశాలములై మనా గొప్పగా ఉండేటటువంటి జనపదములు, మహానగరములు, పట్టణములు, గ్రామములు అన్నీ చూడాలి. ఆ దిశగా ముందుకెళ్ళిన తర్వాత సముద్ర తీరం కనబడుతుంది. మొగలి పొదలు, కానుగ తోటలు, కొబ్బరి తోటలు అన్నీ కూడా సముద్రపు ఒడ్డున ఉంటాయి. అవంతి, అంగలోపాపురి, అలక్షిత వనము మొదలైనటువంటి ప్రదేశాలు వెతకాలి. హేమమయమైనటువంటి హేమగిరి అన్న పర్వతం కనబడుతుంది. 100 శిఖరములతో ఉంటుంది, ఎత్తైన వృక్షములతో ఉంటుంది, అక్కడ వెతకాలి. అక్కడ కొన్ని కొన్ని విచిత్రమైన పక్షులు ఉంటాయి. అవి సింహాల్ని, ఏనుగుల్ని తింటాయి. ఆ పక్షులు తమ కాళ్లకున్నటువంటి గోళ్లతో ఏనుగుల్ని తన్నుకుపోయి గూట్లో పెట్టుకు తింటూ ఉంటాయి. ఆ పక్షుల విషయంలో మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. కాబట్టి మీరు అవి అక్కడ ఉండేటటువంటి ఏనుగులు మేఘములు ఎలా గర్జిస్తాయో అలా ఘీంకరిస్తూ ఉంటాయి. మీరు ఆ ప్రదేశములన్నీ వెతకాలి. వానరముల జోలికి విరావు. కాబట్టి మీరు అక్కడ చాలా జాగ్రత్తగా వెతికిరండి. పారియాత్రము అనబడేటటువంటి ఒక పర్వతం సముద్ర మధ్యంలో కనపడుతుంది. ఆ పర్వతం మీద ఉన్నటువంటి గ్రామాలు అవి అన్నీ కూడా మీరు వెతికిరండి. అది దాటిన తర్వాత వజ్రగిరి అనబడేటటువంటి ఒక ఉన్నతమైన పర్వతం సముద్ర మధ్యంలో ఉంటుంది. ఆ పర్వత శిఖరం అంతా వెతికిరండి. అది దాటిన తర్వాత చక్రవంతము అనబడేటటువంటి మహాశైలం, దాని మీద విశ్వకర్మ 1000 అంచులు కలిగినటువంటి సుదర్శన చక్రాన్ని అక్కడే తయారు చేశారు హయగ్రీవుడు. ఆ తరువాత కొంతమంది పంచజనుడు అనబడేటటువంటి రాక్షసుల్ని శ్రీ మహావిష్ణువు అక్కడే చంపారు. హయగ్రీవుడన్న పేరుతో కూడా ఒక రాక్షసుడు ఉన్నాడు. సంహరించి ఆ పాంచజన్యుడి దగ్గర పుచ్చుకున్న శంఖమునకే పాంచజన్యము అని పేరు. అక్కడే విశ్వకర్మ తయారు చేసినటువంటి 1000 అంచులు కలిగిన సహస్రార చక్రాన్ని, ఆ సుదర్శన చక్రాన్ని శ్రీ మహావిష్ణువుకి విశ్వకర్మ బహూకరించారు. అది దాటితే వరాహగిరి బంగారు శిఖరములతో విలసిల్లుతుంటుంది. అక్కడ ప్రాగ్జ్యోతిషపురము అనబడేటటువంటి పురం ఉంది. దాన్ని నరకాసురుడు పరిపాలిస్తూ ఉంటాడు, పరమ దుష్టాత్ముడు. చాలా జాగ్రత్తగా ఉండండి. అది దాటితే సర్వ సవర్ణ పర్వతం వస్తుంది. ఆ గుహలలో అనేకమైనటువంటి విశాలమైనటువంటి ప్రాంతములు, అందులో అనేక మంది ఉంటూ ఉంటారు. అక్కడ ఏనుగులు, వరాహములు అన్నీ ఘీంకరించి గర్జిస్తుంటాయి. మీరు ఆ ప్రాంతములన్నీ వెతకండి. మేఘవంతము అనేటటువంటి పర్వతం ఉంటుంది. ఆ గిరిపైన మహేంద్రుణ్ణి కూర్చోబెట్టి సురరాజుగా దేవతలు పట్టాభిషేకం చేశారు. పచ్చని గుర్రములు కలిగిన దేవేంద్రుడు అక్కడే పదవిని పొందాడు. మీరు ఆ ప్రాంతాన్ని కూడా వెతకండి. అది కూడా దాటితే మేఘవంతము అనబడేటటువంటి పర్వతాన్ని దాటి విడితే బంగారు కొండలు కొన్ని మీకు కనపడతాయి. ఆ బంగారు కొండల మధ్యలో మేరుగిరి మీకు దర్శనమిస్తుంది. ఆ మేరుగిరి దగ్గర విశ్వేదేవతలు, మరుద్గణములు, అష్టవసువులు, ఇతర దేవతలు సాయం సమయంలో ఆ మేరుపర్వతం మీద నిలబడి ఆ దగ్గరికి వచ్చి అస్తమిస్తున్నటువంటి సూర్యభగవాను ఉపాసన చేస్తూ ఉంటారు. మీరు ఆ అస్తాద్రిని చేరుకుని
పశ్చిమ దిక్కున సూర్యభగవానుడికి నమస్కారం చెయ్యండి. అక్కడ విశ్వకర్మ నిర్మించినటువంటి ఒక గొప్ప భవనం ఉంది, అది అనేక మేడలతో వరుసలతో కాంతులతో విరాజిల్లుతూ ఉంటుంది. అక్కడే వరుణుడు అనబడేటటువంటి మహానుభావుడు పాశహస్తుడు, పశ్చిమ దిక్కునికి అధిపతి అయినటువంటి వాడు ఉన్నాడు. ఇది రామాయణంలో ఎందుకు వినాలో తెలుసా అండి? తప్పకుండా దీని వలన ఒక గొప్ప ప్రయోజనం సమకూరుతుంది రామాయణంలో ఇది వింటే. ఎందుకంటే ఆశీర్వచనం చేశారనుకోండి, మహదాశీర్వచనం ఒక మాట చెప్తారు, పూర్వ దిగ్భాగే ఇంద్రో దేవత ఇంద్రప్రసాదాత్ రాజ్యాభివర్ధనమశ్నుతే. పూర్వ దిక్కుకంతటికి ఇంద్రుడు అధిపతి, ఆ ఇంద్రుడు అధిపతి అయినటువంటి పూర్వ దిక్ నుంచి రాజ్యాధిపత్యం వచ్చి నిలబడుతుంది, ఐశ్వర్యం నిలబడుతుంది, అంటే ఉన్న భోగం నిలబడుతుంది, అధికారం. అలాగే అక్కడి నుంచి దక్షిణ దిక్కుకి తిరిగితే దానికి యమధర్మరాజు అధిపతి, యమధర్మరాజు గారి యొక్క అనుగ్రహం చేత ఆరోగ్యం కలుగుతుంది, ఆయుష్మంతుడవుతాడు. పశ్చిమ దిగ్భాగే వరుణో దేవత వరుణ ప్రసాదాత్ వంశాభివర్ధనమశ్నుతే. పశ్చిమ దిక్కుకు వరుణుడు అధిపతి, పాశహస్తుడై ఉంటాడు, ఆయన అనుగ్రహం కలిగితే వంశం వృద్ధిలోకి వస్తుంది. ఉత్తర దిక్కుకి కుబేరుడు అధిపతి, కుబేర ప్రసాదాత్ ఐశ్వర్యమంతా లభిస్తుంది. కాబట్టి నాలుగు దిక్కులకి వాళ్ళు అధిపతులు, నాలుగు దిక్కుల ఉన్న ప్రాంతములన్నింటినీ మీరు ఆ నదులు ఆ పర్వతాలు మహాసంకల్పం ఎలా వింటారో అలా ఈ పర్వతాలు మేడలు దేవతలు ప్రాంతాలు ఇవి విన్నంత మాత్రం చేత ఆ దిక్పాలకుల యొక్క అనుగ్రహం కలిగి మనకి కావలసినటువంటి శ్రేయస్సులన్నీ చేకూరుతాయి. శ్రీరామాయణంలో మహానుభావుడు ఎన్ని విషయాల్ని లోపల పెట్టారో, కాబట్టి ఆ పశ్చిమాద్రి శిఖరము మీద విశ్వకర్మ దివ్యమైనటువంటి ఒక గొప్ప భవనాన్ని నిర్మించారు, అది అనేకమైనటువంటి వరుసలతో ఉంటుంది, దాని యందు వరుణుడు ఉంటాడు. ఆ ప్రాంతంలో మేరుసావర్ణి అనబడేటటువంటి ఒక మహర్షి ఉన్నాడు, ఆయన కూతురు ఎదర మనకి కనపడుతుంది. ఆయన బ్రహ్మదేవుడు ఎంత గొప్పవాడు, మేరుసావర్ణి అంత గొప్పవాడు, ఆయనకి మీరు సాష్టాంగంగా నమస్కారం చేయండి. ఆ ప్రాంతాన్ని కూడా దాటి వెళ్ళిపోతే ఇంకా ఏముంటుంది అన్నది ఎవ్వరికి తెలియదు, ఎందుకంటే మనుష్యులైనటువంటి వారు కానీ దేహదారులైన వారు కానీ అక్కడ వరకే వెళ్ళగలరు, అది దాటి వెళ్ళడం కుదరదు. కాబట్టి మీరు అక్కడి వరకు సీతమ్మ జాడ కోసం వెళ్ళిరండి అన్నాడు. అని ఉత్తర దిక్కుకు వెళ్ళవలసినటువంటి వానరులకు నాయకుడిగా శతవలిని నియమించాడు. పిలుస్తూనే అన్నాడు, ఉత్తర దిక్కున అసలు లోకమునకంతటికీ భూమండలానికంతటికీ కూడా ఆభరణముగా భాసిల్లేటటువంటి హిమాలయ పర్వత శిఖరములున్నాయి. ఎందుకని తాపసులందరూ హిమాలయ పర్వతాల్లోనే ఉంటారు, గొప్ప పుణ్యభూమి. మీరు చాలా జాగ్రత్తగా బయలుదేరండి, ఆ హిమవత్ పర్వతం అనేటటువంటిది ఈ లోకానికి ఒక దివ్యాభరణం. మీరు ఉత్తర దిక్కుకు వెళ్ళేటప్పుడు మ్లేచ్ఛదేశము పులింగభూమి శూరసేన రాజ్యములు ఇంద్రప్రస్థము, ఇంద్రప్రస్థం అంటే ఢిల్లీ, ఇంద్రప్రస్థము దక్షిణ కురుభూములు కురుక్షేత్రాది ప్రాంతములు మద్రకదేశములు కాంభోజరాజ్యములు యవనుల భూములు శకుల దేశములు ఆరకట్ట దేశ భాగములు బాహ్లిక రాజ్యములు ఋషిక ప్రదేశములు పురురాజుల భూములు టంకణ దేశ ప్రాంతములు చీనా పరమచీనా భూములు కురు కోసల కాశీ వజ్జి మల్ల అంగ మగద వత్స మత్స దేశీ అవంతి గాంధార కాంభోజ సౌరాష్ట్ర ఆశ్మకామదులైన రాజ్యాలు హిమవత్పర్వత ప్రాంతాలు అనేకమైనటువంటి పద్మక వృక్షాలు దేవదార వృక్షాలతో కూడిన వనాలు సోమాశ్రమ ప్రాంతము కాళపర్వతము హేమగర్భము సుదర్శనం అనేటటువంటి పెద్ద కొండ దేవశకం అనేటటువంటి ఒక పర్వతము అది దాటిన తరువాత 100 యోజనములు వెళ్ళిపోతే ఇంకా అంతా ఒక పెద్ద శూన్యక ప్రదేశం కనపడుతుంది. ఇంకా అక్కడ ఎవ్వరూ జీవులు ఎవరూ తిరుగుతుండరు, ఎడారి ప్రాంతం అటువంటి ప్రాంతం కనబడుతుంది. మీరు అది కూడా దాటి వెళ్ళిపోవాలి. వెళ్ళిపోయిన తర్వాత ఒక దుర్గమమైనటువంటి అరణ్యం కనబడుతుంది. ఆ అరణ్యంలో తెల్లని కాంతులతో విలసిల్లేటటువంటి కైలాస పర్వత శిఖరముల యొక్క కాంతి మీకు కనపడుతుంటుంది. దాంట్లో బాగా ముందుకు వెడితే విశాలమైనటువంటి సరస్సు ఉంటుంది. ఆ సరస్సులో ఉండేటటువంటి కమలముల యొక్క శోభ అపూర్వంగా ఉంటుంది. అందులో హంసలు కన్నెలేడి పిట్టలు తిరుగుతూ ఉంటాయి. అక్కడే యక్షరాజైనటువంటి వాడు ఉత్తర దిక్కుకు అధిపతి అయినటువంటి కుబేరుని యొక్క చంద్రకాంతులతో మేఘమండలం ప్రకాశించినట్టు ప్రకాశిస్తున్నటువంటి ఉత్తమమైన సౌధం కనబడుతుంది. అది కూడా దాటి వెళ్ళిపోతే క్రౌంచిగిరి కనబడుతుంది. అందు బిలంలా ఉండేటటువంటి ఒక పెద్ద గుహ కనబడుతుంది. అందులోనే కుమారస్వామి శక్తి అనేటటువంటి ఆయుధాన్ని ప్రయోగించాడు అని ప్రసిద్ధి. కాబట్టి మీరు ఆ క్రౌంచ పర్వత గుహలోకి ప్రవేశించవలసి ఉంటుంది. ఆ గుహలలో శిఖరాలలో
పర్వతాలలో, సరస్సులలో, నదులలో, తీరాల్లో, తపోవనాల్లో, జనపదాల్లో, పట్టణాల్లో, నగరాల్లో, గ్రామాల్లో, ఇళ్లలో, అన్ని చోట్ల వెతకవలసి ఉంటుంది. అది దాటితే అవృక్షము అనబడేటటువంటి ఒక పెద్ద పేరు కలిగినటువంటి కామశైలము అన్న మారుపేరు ఉన్న ఒక పెద్ద మానస పర్వతం కనబడుతుంది. అక్కడంతా వెతకాలి. అది దాటితే మైనాకం అనేటటువంటి పర్వతం కనబడుతుంది. మయుడు అనబడేటటువంటి దానవుడు దాన్ని నిర్మించుకున్నటువంటి, దానిలో నిర్మించుకున్న భవనం కనబడుతుంది. అది దాటి విడిపోతే మైనాక పర్వతం మీద మీకు ఒక గొప్ప పవిత్రమైన ఆశ్రమం కనబడుతుంది. అక్కడ ఎందరో తపస్సులు చేస్తూ ఉంటారు. వైఖానసమనబడేటటువంటి సరస్సు, అందులో బంగారు కలువలు ప్రకాశిస్తూ ఉంటాయి. అది కూడా దాటి వెళ్ళిపోతే కుబేరుని యొక్క గజవాహనము, సార్వభౌమము అనబడేటటువంటి ఏనుగు అక్కడ ఆ ప్రదేశంలో తిరుగుతూ మీకు కనపడుతుంది. అది కూడా దాటి మీరు వెళ్ళిపోతే శైలోదము అనబడేటటువంటి నది వస్తుంది. ఆ నది ఒడ్డున కీచకములు అనబడేటటువంటి వెదుళ్ళుంటాయి. ఆ వెదుళ్ళు వంగి పరస్పరము ఒకదాన్నొకటి ఇలా ఆనుకుని వంతెనలా ఏర్పడి ఉంటాయి. మీరు ఆ వంతెనల మీద జాగ్రత్తగా నడవాలి. నడిచి ఆవలి ఒడ్డుకు చేరాలి. అక్కడ ఉత్తర కురుదేశములు ఉంటాయి. ఆ కురుదేశములు, నదులు అన్నీ మీరు వెతకాలి. అది దాటిన తర్వాత నదులలోనికి చొచ్చుకుని ఉన్నటువంటి అగ్నిశిఖల లాంటి పర్వతాలు రత్నమయమైనవి కనబడతాయి. మీరు ఆ పర్వతాలన్నీ వెతకాలి. అక్కడ ఉండేటటువంటి వృక్షములన్నీ పక్షుల గుంపులకి ఆవాసములు. మీరు ఆ ప్రదేశాలన్నీ వెతకాలి. అక్కడ ఉండేటటువంటి కొన్ని వృక్షాలు మనుష్యులకు కావలసినటువంటి వస్త్రాల్ని, ఆభరణాలని కూడా ఇస్తూ ఉంటాయి. మీరు ఆ వృక్షముల అనుగ్రహంతో అవన్నీ పుచ్చుకుని చక్క అవన్నీ ధరించండి. అది దాటిన తర్వాత గంధర్వులు, కిన్నెరులు, సిద్ధులు, నాగులు, విద్యాధరులు స్త్రీలతో ఆనందిస్తున్నటువంటి తేజస్సంపన్నమైనటువంటి వ్యక్తులు మీకు అక్కడ కనపడతారు. అవన్నీ చూడండి. అది దాటిన తర్వాత ఎంతో పుణ్యం చేసినటువంటి వాళ్ళు అక్కడ భోగానుభవం అనుభవిస్తూ కనపడతారు. అది దాటితే ఉత్తర దిక్కున లవణ సముద్రం వస్తుంది. ఆ సముద్రం మధ్యలో సోమగిరి అనబడేటటువంటి ఒక పర్వతం ఉంటుంది. అది సువర్ణమయం. ఆ ఇంద్రలోకం, బ్రహ్మలోకం నందుండేటటువంటి దేవతలందరూ ఆకాశంలో నిలబడి ఆ పర్వతాన్ని చూస్తూ ఉంటారు. అంత అందంగా ఉంటుంది. అక్కడే విశ్వాత్మకుడైనటువంటి విష్ణు భగవానుడు, ఏకాదశ రుద్రస్వరూపం కలిగినటువంటి శంకర భగవానుడు, సృష్టికర్త అయిన బ్రహ్మ ముగ్గురు అక్కడ నివసిస్తూ ఉంటారు. అందుకే ఉత్తర దిక్కుకి చేసేటటువంటి నమస్కారం అంత గొప్ప నమస్కారం అయింది. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లోనూ మీరు ఉత్తర కురు భూముల్ని మాత్రం దాటి వెళ్ళకూడదు. ఎందుకంటే అది దాటి వెళ్ళడం ఎవరికీ సాధ్యమయ్యేటటువంటి విషయం కాదు. కనుక మీ అందరూ కూడా వీటిని సాధించవలసింది అని చెప్పారు. చెప్తే వెంటనే అక్కడ ఉన్నటువంటి వానరములన్నీ, మేము ఆ దిక్కుకు వెళ్ళిపోతాం, మీరందరూ మాతో రావక్కర్లేదు, నేను ఒక్కడే చాలు, రావణుణ్ణి పట్టేస్తాను, పళ్ళతో కొరికేస్తాను, చంపేస్తాను, సీతమ్మని తీసుకొచ్చేస్తాను, ఇన్ని వేల మంది ఎందుకు, ఇన్ని లక్షల మంది ఎందుకు, నేను ఒక్కడే చాలు అని సంతోషంతో రామకార్యం మీద ఉపకారం చెయ్యడమే మా జన్మకి ధన్యత అంటూ సంతోషంతో ఒక్కసారి పరాగ మిగిలిపోతే ఎలా ఉంటుందో అలా అన్ని దిక్కులకు వానరములన్నీ కిచకిచలాడుతూ పెద్ద శబ్దం చేస్తూ నాలుగు దిక్కులకి బయలుదేరారు. మిగిలిన వానరులు అక్కడ ఉన్నారు. దక్షిణ దిక్కుకు వెళ్ళవలసినటువంటి వానరులలో ఉన్న హనుమని సుగ్రీవుడు వెనక్కి పిలిచారు. పిలిచి హనుమతో అంటున్నారు, ఈలోగా రామచంద్రమూర్తి అడిగారు, నాకు చాలా ఆశ్చర్యంగా ఉంది, నీకు ఈ భూమండలం అంతా ఇంత ఇన్ని ప్రాంతాలు ఎలా తెలిసాయని అడిగారు. గట్టిగా చెప్పకూడదు రామా, నన్ను వాలి చంపడం కోసమని వెంట తిరిగినప్పుడు నలుగురు మంత్రులతో కలిసి భూమండలం అంతా పారిపోయాను. అప్పుడు చూశాను ఇవన్నీ. ఆయన ఎంత బలవంతుడో చూడండి పారిపోవడంలో కూడా. చిట్ట చివరికి హనుమ నాతో చెప్పారు, ఎంతకాలం ఇలా పరిగెడతావు, ఋషముఖ పర్వతం మీదకైతే వాలి రాలేడు, అందుకని అక్కడ ఉండు అని చెప్పారు. అప్పటి నుంచి ఋషముఖ పర్వతం మీద ఉంటున్నాను, అందుకని నాకు ఈ భూమండలం గురించి జ్ఞానం కలిగింది అని చెప్పారు. తర్వాత హనుమని పిలిచారు, విశేషేణతు సుగ్రీవో హనుమత్యర్థముక్తవాన్ సహితస్మిన్ హరిశ్రేష్ఠే నిశ్చితార్థోర్ధ సాధకే. ఇన్ని కోట్ల వానరములను నాలుగు దిక్కులకి పంపించినప్పటికీ అర్ధసాధకుడైనవాడు, సీతమ్మ జాడ కనిపెట్టగలిగినవారు హనుమ ఒక్కరే అని సుగ్రీవుడి యొక్క నమ్మకం. నా భౌమౌ నాంతరిక్షేవా నాంబరే నామరాలయే నాప్సువా గతిసంగంతే పశ్యామి హరిపుంగవ. దేవలోకాలలో కానీ, ఈ లోకాలలో కానీ, గంధర్వలోకాలలో కానీ నీకు తెలియని ప్రాంతం, నీకు తెలియని వాళ్ళు ఎవ్వరూ లేరుండు. కాబట్టి సాసురాహ సగంధర్వాహ సనాగ నరదేవతాహ వితితాహ సర్వలోకాస్తే ససాగర ధరాధరాహ గతిర్వేగశ్చ తేజశ్చ లాఘవంచ మహాకపే
పితుస్తే సదృశం వీర మరుతస్య మహౌజసః త్వయ్యేవ హనుమన్నస్తి బలం బుద్ధి పరక్రమః దేశ కాలానువృత్తిశ్చ నయశ్చ నయపండితః. ఇది హనుమ యొక్క గొప్పతనం. అందుకే కిష్కింధకాండలో ఉన్నటువంటి హనుమ యొక్క వైభవాన్ని విన్నంత మాత్రం చేత హనుమ యొక్క అనుగ్రహం కలుగుతుంది. ఇందులో ఆయన ఓ మాట అంటున్నారు, గతిర్వేగశ్చ తేజశ్చ లాఘవంచ మహాకపే, నీకు విశేషమైనటువంటి వేగముంది, గొప్ప గతి తెలుసున్నటువంటి వాడివి. లాఘవంచ మహాకపే, దూకడం కూడా తెలుసున్నటువంటి వాడివి. పితుస్తే సదృశం వీర మరుతస్య మహౌజసః, నీవు నీ తండ్రి అయిన వాయువుకి ఎంత గమనశక్తి ఉందో, ఎంత వేగం ఉందో, అంత వేగం ఉన్నవాడివి. త్వయ్యేవ హనుమన్నస్తి బలం బుద్ధి పరక్రమ దేశకాలానువృత్తిశ్చ నయశ్చ నయపండితః. నీవు దేశకాలములను బాగా తెలుసున్నవాడివి. ఎక్కడ ఏది చెయ్యాలో, ఏ సమయంలో ఏది చెయ్యాలో తెలుసున్నటువంటి బుద్ధి పరాక్రమము ఉన్నటువంటి వాడివి. ఇది లేనివాడు బుద్ధి ఉంటే సరిపోదు, పరాక్రమం ఉండాలి. పరాక్రమం ఉంటే చాలదు, బుద్ధి ఉండాలి. బుద్ధి పరాక్రమము ఉండి ఎక్కడ ఏది చెయ్యాలో అది చెయ్యాలి. అందుకే శ్రీరామాయణంలో గొప్పతనం ఏమిటో తెలుసా అండి, ఇంత బలం ఉన్న హనుమ పిల్లి పిల్లగా లంకలో తిరగడం. ఆయన పిల్లి పిల్లంత వారై తిరిగారు. వృషధంశక మాత్రస్సన్ బభూవాద్భుతదర్శన అంటారు. పిల్లి పిల్లంత రూపంతో తిరిగారు. కారణం ఏమిటో తెలుసా, అది నిశ్శబ్దంగా తిరగగలదు, అంత చిన్న రూపంతో తిరగగలదు. దేశకాలానువృత్తిశ్చనయశ్చనయ పండిత. అంతే తప్ప ఎప్పుడూ తన వైభవమే ప్రకటింపబడాలని పెద్ద పర్వతాకారంతో తిరిగితే దొరికిపోతారు. కాబట్టి నీకు ఈ జ్ఞానము, ఈ బుద్ధి కలిగిన వాడివి. కాబట్టి హనుమా, నీ వలననే ఈ కార్యము సాధింపబడాలి. అప్పుడు సుగ్రీవుడికి హనుమ మీద ఉన్న నమ్మకం ఎంతో చూశారు రామచంద్రమూర్తి. కాబట్టి ప్రభు ఇతని మీద ఇంత నమ్మకం పెట్టుకున్నారు అంటే ఈ కార్యం సీతమ్మ తల్లి జాడ కనిపెట్టబడడం అన్నది ఒక్క హనుమయే సాధించగలరు అని అనుకున్నారు. అనుకుని దదౌ తస్య తథ ప్రీత స్వనామాం కోపశోభితం అంగుళీయమభిజ్ఞానం రాజపుత్రాః పరంతపః. రామాలయంలో ఒక్కసారి నీరాజన మిమ్మని చెప్పండి. దదౌ తస్య తథ ప్రీత స్వనామాం కోపశోభితం అంగుళీయమభిజ్ఞానం రాజపుత్రాః పరంతపః. రామచంద్రమూర్తి తన వేలి మీద, తన ఉంగరం మీద శ్రీరామ అని వ్రాయబడి ఉన్నటువంటి ఉంగరాన్ని తీసి హనుమకి ఇచ్చారు. హనుమా, మిగిలిన వాళ్ళు ఎవరైనా వెళితే సీతమ్మ అనుమానించి మాట్లాడదు, ఈ నా ఉంగరం నీ చేతిలో ఉన్న కారణం చేత. సుందరకాండలో ఈ ఉంగరం అమ్మవారి కేశభూషణం, ప్రధాన పాత్ర పోషిస్తాయి. ఈ ఉంగరం ఉంగరం అనుకోకండి, ఉంగర దర్శనమే రామదర్శనం. సీతమ్మకి గొప్ప ఉపశాంతినిస్తున్న ఉంగరం రాముడి చేతి నుంచి హనుమ చేతిలోకి వెళ్ళడం రామాయణంలో ఒక అద్భుత ఘట్టం. అన్ని కోట్ల వానరములు ఎడుతున్నా ఆయన ఉంగరాన్ని పుచ్చుకున్న ఏకైక వ్యక్తిగా గౌరవాన్ని పొందినటువంటి మహాప్రాజ్ఞుడు. తన ప్రభు అయిన సుగ్రీవుని చే నమ్మకాన్ని, రామచంద్రమూర్తి యొక్క విశ్వాసాన్ని చూరగొన్న మహాపురుషుడు. అంత వినయంతో ప్రవర్తించగలిగిన వారు స్వామి హనుమ. ఉంగరం ఇస్తే ఆయన ఎక్కడ పెట్టుకుంటారో మీరు చూద్దరు, కానీ దాన్ని బట్టి ఆయన వినయం తెలుస్తుంది. అందుకే కిష్కింధకాండ అంత గొప్ప కాండ. అంగుళీయమభిజ్ఞానం రాజపుత్రాః పరంతపః అనేన త్వాం హరిశ్రేష్ట చిహ్నేన జనకాత్మజ మత్సకాశాదనుప్రాప్తం అనుద్విగ్నాను పశ్యతి వ్యవసాయస్య తే వీర సత్వయుక్తస్య విక్రమః సుగ్రీవస్య చ సందేశః సిద్ధిం కథయతీవ మే శతం గృహ్య హరిశ్రేష్ఠః స్థాప్య మూర్ధ్ని కృతాంజలిః వందిత్వా చరణౌ చైవ ప్రస్థిత ప్లవగోత్తమః. ఓ వీరుడా, నీ కార్యోత్సాహము, సాహసము, పరాక్రమము నేను ఇప్పుడు సుగ్రీవుడు నీ మీద పెట్టుకున్న నమ్మకం వల్ల తెలుసుకున్నాను. నీవే ఈ కార్యమును సాధించగలవు, సీతమ్మ జాడ కనిపెట్టగలవు. సీతమ్మ జాడ కనిపెట్టిన తర్వాత సీతమ్మ నీతో మాట్లాడడానికి ఈ ఆభరణం పనికొస్తుంది. ఇది చూపిస్తే సీతమ్మ అరమరిక లేకుండా నీతో మాట్లాడుతుంది. కాబట్టి ఈ ఉంగరాన్ని గ్రహించు అని స్వామి తన చేతి ఉంగరాన్ని తీసి స్వామి హనుమ చేతిలో ఉంచారు. వెంటనే ఆయన ఉంగరాన్ని కళ్ళకద్దుకుని తన శిరస్సులో పెద్దగా పెరిగినటువంటి జుత్తు ముడిలోకి దోపుకుని ఆ ఉంగరాన్ని తల మీద పెట్టుకుని శిరసా రామచంద్రమూర్తికి నమస్కరించారు. తప్ప ఇంత గొప్పవాణ్ణి రాముడు నమ్మాడు, ఆ సుగ్రీవుడు నమ్మాడని అహంకరించలేదు. అంత వినయశీలి హనుమ. అందుకే ఈ ఘట్టం రామచంద్రమూర్తికి, సీతమ్మకి, అందరికీ రామాయణంలో గొప్ప మంగళం వేపుకి తిరుగుతున్నటువంటి ఘట్టం ఇదంతా. ఇంకా కాబట్టి
ఇప్పుడు పట్టుకుని బయలుదేరారు. అన్ని దిక్కులకు వెళ్ళినటువంటి వానరములు నెల రోజుల తర్వాత తిరిగి వచ్చేసి అందరూ చెప్పారు, మేము వెళ్ళాం కానీ మాకెక్కడా సీతమ్మ జాడ కనపడలేదన్నారు. ఒక్క దక్షిణ దిక్కులకి వెళ్ళినటువంటి వానరముల యొక్క సమూహం మాత్రం తిరిగి రాలేదు. వాళ్ళు అలా వెడుతుండగా ఒక నిర్జనమైన ప్రదేశం కనపడింది దక్షిణ దిక్కున. కండువు అన్న మహర్షి యొక్క 16 సంవత్సరముల కుమారుడు ఒక వనంలో మరణించాడు. ఆయనకి కోపం వచ్చి, నా కుమారుడు ఇక్కడ మరణించాడు కనుక ఇక్కడ జనవాసము ఉండకుండుగాక అని శపించారు. అందుకని అక్కడ ఏమి ప్రాణులు లేవు. వాళ్ళ వనంలో తిరుగుతున్నప్పుడు వాళ్ళకి మిక్కిలిగా దాహం కలిగింది. అక్కడ ఒక రాక్షసుడు కనపడితే రావణుడు అనుకుని అంగదుడు మర్దించాడు, ఆయన నెత్తురు కక్కుని మరణించాడు. తదనంతరం వాళ్ళు పాపం ఆ సీతమ్మ కోసం వెతుకుతున్నారు. నెల దాటిపోయింది, విపరీతమైన దాహం, ఆకలి, వాళ్ళకి ఎక్కడా దాహం తీర్చుకోవడానికి నీటి కయ్య కూడా కనపడలేదు. ఈలోగా ఒక చోట తడిసిపోయిన రెక్కలతో హంసకారండవాకీర్ణాహవాపి పద్మోత్పలాయుతాహ అని బెగ్గురు పక్షులు మొదలైనటువంటి తడిరెక్కలు ఆడించుకుంటూ ఒక బిలంలోంచి పైకొస్తున్నాయి. అప్పుడు చూసి తడిరెక్కలతో పక్షులు వస్తున్నాయి కాబట్టి నీటి కయ్య ఇందులో ఉంటుందని వానరులందరూ ఆ బిలంలో ప్రవేశించారు. అది కటిక చీకటిగా ఉంది, కానీ అంత చీకటిలోనూ చూడగలిగినటువంటి శక్తి కలిగిన వానరులు ఆ బిలంలో జాగ్రత్తగా దారి చూసుకుంటూ ఒకరి చెయ్యి ఒకరు పట్టుకుంటూ అందరూ కలిసి లోపలకెడుతున్నారు. కటిక చీకటి ఏమీ కనపట్టలేదు. సింహాలు మొదలైన క్రూర జంతువులు కూడా బయటికి వస్తున్నాయి. కొంత దూరం వెళ్ళిన తర్వాత వాళ్ళకు ఒక పెద్ద వెలుతురు కనపడింది, ఒక పెద్ద వనం కనపడింది. తరుణాదిత్య సంకాశాన్ వైఢూర్య కృతవేదికాన్ విభ్రాజమానాన్ వపుష పాదపాంశ్చ హిరణ్మయాం నీల వైఢూర్య వర్ణాశ్చ పద్మినీ పతకావృతాః మహద్భిః కంచనైః పద్మైః వృతా బాలార్క సన్నిభైః జాత రూపమయైర్ మయైర్మచ్చైః మహద్భిశ్చ సకచ్చపై నళినీస్తత్ర దదృశు ప్రసన్న సలిలావృతాః కాంచనాని విమానాని రాజతాని తథైవచ తపనీయగ వక్షాణి ముక్త జాలావృతాని చ హైమరాజిత భౌమాని వైడూర్య మణిమంతి చ దదృశస్తత్ర హరయో గృహముఖ్యాని సర్వశః పుష్పితాన్ ఫలినో వృక్షాన్ ప్రవాళమలిసన్నిభాన్ కాంచన భ్రమరాంశ్చైవ మధూని చ సమంతతః మణికాంచన విచిత్రాణి శయనాన్యాసనాని చ మహార్హాణి చ యానాని దదృశిస్తే సమంతతః. వాళ్ళ వనంలో చూసేటప్పటికి అనేకమైన ఒక గొప్ప సరోవరం, అందులో చేపలు, తాబేళ్ళు, పెద్ద పెద్ద చెట్లు, పళ్ళు, వాటికి తేనెపట్లు, అక్కడే బంగారముతో అమర్చబడినటువంటి గొప్ప గొప్ప ఆసనములు, తల్పములు, ఎంత శోభాయమానంగా ఉందంటే వాళ్ళు ఆశ్చర్యపోయి నీళ్లు తాగుదామని వెళ్ళిన వాళ్ళు కూడా నీళ్లు తాగకుండా, తిందామని వెళ్ళిన వాళ్ళు తినకుండా ఆశ్చర్యచకితులై, అసలు ఈ మాయాస్వరూపమైన వనం ఏమిటి, ఈ బిలం ఏమిటి అని అలా చూస్తూ ఉండిపోయారు. ఇంతలో వారికి తాం దృష్ట్వా భృశసంత్రస్తాః చీరకృష్ణాజినాంబరాం తాపసీం నియతాహారాం జ్వలంతీ వివతేజస. చీరకృష్ణాజినాంబరం కట్టుకుని ఉన్నటువంటి ఒక తాపసి, మిరుపు తీగ ఎలా ఉంటుందో, అగ్ని యొక్క శిఖ ఎలా ఉంటుందో అటువంటి తల్లి ఒక ఆవిడ దర్శనమైంది. వాళ్ళు అభివాదం చేసి ఆవిడ్ని, అమ్మ మేము ఆకలి దప్పులతో ఉన్నాం, మేము ఇలా మీరెవరు ఎందుకు వచ్చారు అని అడిగింది. హనుమ ఎక్కడెక్కడ రామకథ ఎంత చెప్పాలో అంత చెప్తూ ఉంటారు. ఆ తల్లితో తాము ఏ కార్యం మీద బయలుదేరారో, దశరథ మహారాజు గారి పుత్రులైనటువంటి రామలక్ష్మణులు అరణ్యవాసానికి వచ్చి సీతమ్మ జాడ తెలియకుండా రాక్షసుడు అపహరిస్తే ఆ జాడ కనిపెట్టడం కోసం సుగ్రీవుడి పనుపున అన్ని దిక్కులకు పంపబడిన వానరులలో దక్షిణ దిక్కునికి అంగదుని నాయకత్వంలో వచ్చిన మేము సీతమ్మ తల్లి జాడ వెతుకుతూ ఆకలి దప్పులకు లోనైన వాళ్లమై తడిరెక్కలతో కూడిన పక్షులు బిలంలోంచి పైకొస్తుంటే ఇక్కడ నీళ్లు దొరుకుతాయని లోపల ప్రవేశించామమ్మా, మాకు ఆకలిగా ఉంది, తల్లి బిలమేమి అని అడిగారు. అడిగితే తల్లి చెప్పింది అప్పుడు, మయోనామ మహాతేజ మాయావీ దానరశభ తేనేదం నిర్మితం సర్వం మాయయా కాంచనం వనం పురాదానమ ముఖ్యానాం విశ్వకర్మా బభూవ ఏనేదం కాంచనం దివ్యం నిర్మితం భవనోత్తమం. ఆయన శతవర్ష సహస్రాణి తపస్వా మహావని పితామహాద్వరం లేభే సర్వం ఔషననం ఔషనసం ధనం.
దుహితా మీరుసావర్ణే అహం తస్యాః స్వయం ప్రభా ఇదం రక్షామి భవనం హేమాయా వనరోత్తమ మమ ప్రియసఖీ హేమ నృత్తగీత విశారద తయా దత్తవరా చాస్మి రక్షామి భవనోత్తమం అని ఆ తల్లి ఆ బిలం యొక్క రహస్యాన్ని చెప్పింది. ఇక్కడ పూర్వం ఒక దానవరాజు అయినటువంటి మయుడు అనబడేటటువంటి ఆయన ఉండేవాడు. ఆయన బ్రహ్మగారి గురించి గొప్ప తపస్సు చేశాడు. బ్రహ్మగారు ప్రత్యక్షమై నీకేం కావాలి అని అడిగాడు. ఆయన నాకు గొప్ప శిల్పశాస్త్రం రావాలి అన్నాడు. ఆయన ఆ శిల్పశాస్త్రాన్ని శుక్రాచార్యుల వారి నుండి పొందాడు. పొంది ఆయన అప్పటి నుంచి దానవులకు అందరికీ భవనములను నిర్మాణము చేశాడు. అటువంటి మయుడు ఇంత గొప్ప భవన ప్రాంగణాన్ని ఇక్కడ నిర్మించాడు. నిర్మించి హేమ అనబడేటటువంటి ఒక అప్సరసతో ఆయన ఇక్కడ గడుపుతూ ఉండేవాడు. ఆయన ఆ అప్సరస యందు అనురక్తి కలిగి ఉండడాన్ని సహించనటువంటి ఇంద్రుడు ఆ మయుణ్ణి సంహరించాడు. ఆ మయుడు ఈ భవన ప్రాంగణాన్ని అంతటినీ హేమకిచ్చాడు. హేమ స్వర్గలోకానికి విడుతూ దీనికి కాపుగా నన్నుంచింది. నా పేరు ఇక్కడ స్వయం ప్రభ. స్వయం ప్రభ అనబడేటటువంటి పేరు కలిగిన నేను ఈ వన ఈ గుహనంతటినీ కూడా ఈ ప్రాంగణాన్ని భవనాన్ని రక్షణ చేస్తూ ఉంటాను. నేను మేరుసావర్ణి యొక్క కుమార్తెని అని చెప్పి ఇమాన్యభ్యవహార్యాణి మూలాని చ ఫలాని చ భుక్త్వా పీత్వా చ పానీయం సర్వం మే వక్తుమర్హత. మీరు ఇక్కడ ఉన్నటువంటి ఈ కందమూలాల్ని తిని నీరు తాగండి అని ఆ వచ్చినటువంటి వానరములకు పెట్టింది. ఆయన ఆ వచ్చినటువంటి వాళ్ళందరూ ఆ పళ్ళు తాగి ఆ పళ్ళు తిని కందమూలములను తిని నీళ్లు తాగి ఉపశాంతి పొందారు. అమ్మ మేము ఇప్పుడు బయటికి వెళ్ళిపోతామమ్మా, సీతాన్వేషణం చెయ్యాలి అన్నారు. అంటే ఆ తల్లింది ఈ బిలంలోకి రావడమే కానీ మళ్ళీ వెళ్ళడం ఉండదు. ఇంకా మళ్ళీ వెళ్ళడం అంటే ప్రాణాలు పోవడమే, కాబట్టి ఇక వెళ్ళడం అంటూ ఉండదు, ఇక్కడ ఉండడమే అని. అమ్మ మేము సీతమ్మ తల్లి జాడ అన్వేషించడానికి వచ్చిన వానరులమ్మ, రామకార్యం మీద వచ్చాం, తల్లి అనుగ్రహించు అన్నారు. రామకార్యం అంటే అలా ఉపకారం చేస్తారండి. రామకార్యంలో ఉపకారం చెయ్యనన్నవాడు మీకెవరు కనపడడం. కాబట్టి ఏవముక్త హనుమత తాపసీ వాక్యమబ్రవీత్ జీవతా దుష్కరం మన్యే ప్రవిష్టేన నివర్తితం తపసస్తు ప్రభావేన నియమోపార్జితేన చ సర్వనేవ బిలాదస్మాత్ ఉద్ధరిష్యామి వానరాన్. నేను అనేకమైన నియమములను పాటించి చేసినటువంటి తపస్సుని ఫణంగా పెట్టి ఇందులోకి వస్తే ఇంకా బయటికి వెళ్ళడం సాధ్యం కాదు, కాబట్టి మీరు రామకార్యం మీద సీతాన్వేషణానికి వచ్చిన వానరులు కాబట్టి మిమ్మల్ని నేను పైకి దింపేస్తాను అని మీ అందరూ కన్నులు మూసుకోండి అని. వాళ్ళందరూ కళ్ళు మూసుకున్నారు. మూసుకున్న తర్వాత తల్లి తన తపశ్శక్తితో వాళ్ళందరినీ బయటికి వెళ్ళిపోయేటట్టుగా చేసింది. ఇప్పుడు బయటికి వెళ్ళినటువంటి వానరాలు అన్నీ కలిసి కూర్చుని చూసాయి. వసంత ఋతువు వచ్చినటువంటి చిహ్నాలు వాళ్ళకి కనపడ్డాయి. కనపడితే నెల దాటిన తర్వాత తిరిగి వస్తే చంపేస్తానన్నాడు. కాబట్టి ఇప్పుడు అంగదుడు అన్నాడు. అంగదుడు కొంచెం ఆవేశపూరితమైనటువంటి మనస్సు ఉన్నవాడు రామాయణంలో. కాబట్టి ఆయన అన్నాడు, వెనక్కి విడితే ఎలాగో నా పిన తండ్రి నన్ను చంపేస్తాడు. నా పిన తండ్రికి నేనంటే ఇష్టం లేదు. ఒక్కొక్కటి చూడండి, చిన్న కష్టం వచ్చిందనుకోండి ఇంకా వెంటనే ఆ కష్టాన్ని అడ్డుపెట్టి అవతల వాడిని క్యారెక్టర్ అసెసినేషన్ అంటారు. ఆయనలో ఉన్నవన్నీ చిలవలు పలవలు చేసేసి ఓహో తప్పుల కింద చెప్పేస్తారు. అటువంటి అతిగా స్పందించేటటువంటి లక్షణం ఉన్నవాడు అంగదుడు. కాబట్టి నచాహం యవ్వరాజ్యేన సుగ్రీవేణాభిషేచిత నరేంద్రాణాభిషిక్తోస్మి రామేణాక్లిష్టకర్మణ. అసలు సుగ్రీవుడు నాకేం యవరాజ్య పట్టాభిషేకం చేయలేదు, రామచంద్రమూర్తి చెప్పారు నాకు యవరాజ్యం ఇమ్మని, అందుకుని ఇచ్చాడు. మా పినతండ్రికి నేనంటే ఇష్టం లేదు, నేనన్నా నా తండ్రి అన్నా ఆయనకి ఇష్టం లేదు. అటువంటి వాడు నన్ను ఎప్పుడు చంపుదామా అని చూస్తున్నాడు. ఇప్పుడు ఇంకా నెల అయిపోయిన తర్వాత వెనక్కెడితే నన్ను బతకనిస్తాడా? ఎలాగో చంపేస్తాడు. న పూర్వం బద్ధవైరో మాం రాజా దృష్ట్వా వ్యతిక్రమం ఘాతయిష్యతి దండేన తీక్ష్ణేన కృత నిశ్చయ. కాబట్టి నన్ను ఎలాగో చంపేస్తాడు, కాబట్టి తిరిగి వెళ్ళడం ఎందుకు? వెళ్లకుండా ఇదిగో ఇక్కడ సముద్రం కనబడుతోంది కదా, ఈ సముద్రంలో పడిపోయి నేను ప్రాణాలు విడిచిపెట్టేస్తాను అన్నాడు. అందరం విడిచిపెట్టేద్దాం, నన్ను ఏమిటి, అందరినీ చంపేస్తాడుగా, ఎందుకు తిరిగి వెళ్ళడం, కాబట్టి వెళ్ళద్ది సుగ్రీవుడి దగ్గరికి అన్నాడు. తారుడన్న వానరుడు లేచి అన్నాడు, నిజమే అంగదుడు చెప్తున్నది, మనం వెనక్కి వెళ్లే కన్నా ఈ బిలంలోకి ఎవరూ ప్రవేశించలేరు, కాబట్టి మనం హాయిగా మళ్ళీ బిలంలోకి వెళ్ళిపోదాం. వెళ్ళిపోయి అక్కడ ఆ స్వయం ప్రభా బిలంలో చక్కగా అన్ని కందమూలాలు దొరుకుతున్నాయి, తేనె దొరుకుతోంది, నీళ్లు దొరుకుతున్నాయి, సుఖంగా అక్కడే ఉందాం, అక్కడే తిందాం, అక్కడే తాగుదాం, ఎప్పుడు చావు వస్తే అప్పుడు తాగుదాం, తప్ప వెనక్కి వెళ్ళి చావమని ఎవడు చెప్పాడు, కాబట్టి అందరం ఇందులోకి వెళ్ళిపోదాం అన్నారు.
వానరులు కదండి, చపల చిత్తులు. అందరూ నిజమే అంటే నిజమే అన్నారు. రండి మళ్ళీ వెళ్ళిపోదాం స్వయం ప్రభాబిలంలోకి, సంతోషంగా ఉందాము అన్నారు. అలా వాళ్ళు సంతోషంగా ఉందాము అనుకున్నారన్న సంతోషకరమైన ఘట్టం దగ్గర ఇవాళ ఉపన్యాసాన్ని పూర్తి చేస్తాను. ఇక రేపటి నుంచి వచ్చేటటువంటి ఘట్టాలన్నీ కూడా చాలా చాలా శక్తివంతమైనటువంటి ఘట్టములు. ఇక్కడ నేను చెప్పేటటువంటి మాట ఒకదాన్ని మీరు కొంచెం శ్రద్ధాళువులై ఆసక్తితో వినేటటువంటి ప్రయత్నం చెయ్యండి. ఇక దీని తర్వాత స్వామి హనుమకి శాప విమోచనం కలుగుతుంది. పైగా చాలా కీలకమైనటువంటి ఘట్టాలు నడుస్తాయి ఇంకా రాబోయే రెండు రోజులు. తదనంతరం సుందరకాండ ప్రారంభమైపోతుంది. కాబట్టి సుందరకాండ ప్రారంభమైపోతుంది కాబట్టి సుందరకాండ 7 రోజుల పాటు జరుగుతుంది. అన్ని కాండలు నేను ఒక్కొక్క కాండ 7 రోజులకి సర్దుకుంటూ వస్తున్నాను. సుందరకాండ కూడా 7 రోజులు చెప్తాను. నేను మీతో ఒక చిన్న సూచన చేస్తాను. సుందరకాండ జరిగేటటువంటి రోజులలో మీలో ఎవరైనా దాని యొక్క ఫలితాన్ని ద్విగుణీకృతంగా పొందుదాము అనుకున్న వాళ్ళు ఉంటే, ఎందుకంటే సుందరకాండ సామాన్యమైన కాండ కాదు, మీరు ఎప్పుడు వినే ఉంటారు, నేను ప్రత్యేకం చెప్పక్కర్లేదు, ఎలాగో సుందరకాండలో వస్తుంది. అత్యంత శక్తివంతమైన కాండ, లోకంలో ఎటువంటి సమస్యకైనా పరిష్కారం ఇవ్వగలిగినవి రెండే అని చెప్తారు పెద్దలు. ఒకటి సుందరకాండ, 2 సౌందర్యలహరి, ఇంకా 3వది లేదు. అంత శక్తివంతం సుందరకాండ. కాబట్టి 7 రోజుల పాటు సుందరకాండ నడుస్తుంది. ఆ సుందరకాండ నడిచే రోజుల్లో చాలా చాలా విశేషమైనటువంటి కార్యక్రమాలు కూడా జరుగుతాయి ఆలయంలో. ప్రత్యేకించి ఇవాళ వైశాఖ శుద్ధ, నేను ఇంతకీ అది ఎలా పూర్తి చేద్దాం అనుకున్నానంటే, ఆ 7 రోజులు మళ్ళీ అయ్యో ఈయన మనకి దొరకలేదు, ఈయన్ని మనం అడగడానికి కుదరలేదు అని అనుకోవద్దు. ఒకవేళ ఆ 7 రోజులు సుందరకాండని చాలా నియమంగా వినడమైనా కూడా చాలా గొప్పది. వింటాము అలా అని ఎవరికైనా అనిపిస్తే ఆ 7 రోజులు చక్కగా భూషయనం చెయ్యండి. 7 రోజులు ఏకభుక్తం చెయ్యండి. రామచంద్రమూర్తిని ప్రతిరోజు అష్టోత్తరంతో సీతమ్మని హనుమని పూజ చేసుకోండి. సుందరకాండని శ్రద్ధాళువులై వినండి. మీకు ఉన్న ఖాళీ సమయాన్ని దుర్వినియోగం చేయకుండా రామనామం రాస్తూ వినండి. శ్రీరామాయణ సంపూర్ణ రామాయణాంతర్గతంగా సుందరకాండ రావడం చాలా గొప్ప విశేషం. ఎందుకంటే మామూలుగా సుందరకాండ చెప్తేనే రామాయణం చెప్పినట్టు, సంపూర్ణ రామాయణాంతర్గతంగా సుందరకాండ వినేటటువంటి అదృష్టం ఎన్ని కోట్ల జన్మల తర్వాత వస్తుంది. నేను ఇది ఏదో నేను చెప్తున్నాను మీరు వింటున్నారని నేను చెప్పట్లేదు. నేను సుందరకాండ చెప్పడము అంటే మీరు నన్ను నమ్మండి, నమ్మకపోండి, నేను సుందరకాండ ఎవ్వరూ లేకుండా కేవలం ఒక్క వ్యక్తికో 2 వ్యక్తులను కూర్చోపెట్టి నేను సుందరకాండ చెప్పిన రోజులు కూడా ఉన్నాయి. ఎందుకని అంటే వాళ్ళ కోసం కాదు, నా కోసం. నేను ఎప్పుడు చెప్పుకున్నా ఒకరిని ఉద్ధరిస్తానని నేను చెప్పుకోను, నన్ను నేను ఉద్ధరించుకుంటున్నానని చెప్పుకుంటానంతే. కాబట్టి ఎంతమంది ఉండాలి అన్నదానికి నాకు ఎప్పుడు నియమం లేదు. పరీక్షిత్తుకి మహానుభావుడు శుకుడు భాగవతం చెప్పడానికి ఎంతమంది ఉన్నారు? ఒక్కడే ఉన్నాడు. ఆదిత్య హృదయం అగస్త్య మహర్షి చెప్పడానికి ఎవరున్నారు? రాముడు ఒక్కడికే చెప్పారు. అలాగే భగవద్గీత 100,000,000 యోధులు ఉంటే ఎంతమందికి చెప్పారు? ఒక్కరికే చెప్పారు. నీకెందుకు సభలో 10,000 మంది ఉండాలన్న కోరిక? ఎవరు అర్హులో ఎవరు పాత్రులో రామచంద్రమూర్తి నిర్ణయించేస్తారు. కాబట్టి 7 రోజులు సుందరకాండని దీక్షగా విందామనుకున్న వాళ్ళు చక్కగా నియమాన్ని పాటించండి, బ్రహ్మచర్యాన్ని పాటించండి. పాటించి ఆ 7 రోజులు పూర్తయిపోయిన తర్వాత మీరు రామచంద్రమూర్తికి ఒక్కసారి పట్టాభిషేక సర్గ ఉంటుంది, చిన్న సర్గ యుద్ధకాండ తర్వాత, అదొకసారి చదువుకోవడం చేసేసి, లేకపోతే సింహాసనం మీద సీతారాములు కూర్చున్నారు పట్టాభిషేకం అయిపోయింది అని స్మరణ చేసి అప్పాలు నైవేద్యం పెట్టి పులిహార అప్పాలు ఈశ్వరుడికి నివేదన చేసి మీరు దీక్షా విరమణం చేయవచ్చు. నేను మీతో మనవి చేసే ఇంకొక విషయం ఏమిటంటే, రేపటి నుంచి జరగబోయే ఘట్టాలన్నీ కూడా ఇంకా చాలా ఉత్కృష్టమైనటువంటి స్థితిలో ఉంటాయి, ఇక సామాన్యమైనవి కావు. అందులో చాలా శ్లోకాలు మంత్రం యొక్క స్థితిని పొందేస్తాయి, ప్రత్యేకించి సుందరకాండ నుంచి. అందులో ఆ ఘట్టాలు విన్నంత మాత్రం చేత అవి శక్తినిస్తాయి. నేను నా జీవితంలో అనేక పర్యాయములు వాటిని అనుభవించి ఉన్నాను. నాకు బాగా సన్నిహితంగా ఉండేవాళ్ళకు కూడా వాటి వైభవం ఏమిటో తెలుసు. మా గోపాలకృష్ణ గారు అనేక పర్యాయాలు వాటి శక్తి ఏమిటో చూసినవారు.
కానీ నాకు వ్యక్తిగతమైన అనుభవాలు వేదికలు మీరు చెప్పడం అన్నదానికి నేను సుతారము దూరంగా ఉంటాను. కాబట్టి మీరు నన్ను నమ్మండి, చాలా గొప్ప ఘట్టం. నేను ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, అయ్యో మాకు తెలియలేదండి ఇంత గొప్పదని, మీరు అది చెప్పేటప్పుడు చెప్పారట, ఇది చెప్పి ఉంటే మేము ఏమైనా ఇతర పనులు సర్దుకుని విని ఉండేవాళ్ళం అని మీరు అంటారేమో, ఆ దోషం నాకు రాకూడదు అని నేను మీకు చెప్పానంతే. తప్ప మిమ్మల్ని నిగ్రహించడమో ఇంకొకటో నా ప్రయోజనం కాదు. కాబట్టి రేపటి నుంచి ఇంకా శ్రీరామాయణం పూర్తయిపోయేంత వరకు చాలా విశేషమైన కార్యక్రమాలు నడుస్తున్నాయి. ఇవాళ అభయకోదండరామస్వామి దేవస్థానం 21/5/1975 ప్రతిష్ట చేయబడింది. వైశాఖ శుద్ధ ఏకాదశి నాడు పుష్పగిరి పీఠాధిపతులైనటువంటి ఆ మహానుభావులు పరమహంస పరివ్రాజకాచార్య శ్రీ 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 మధభినవోద్దండ విద్యానృసింహ భారతీ స్వామి వారిచే ప్రతిష్ట చేయబడింది. దేవాలయ నిర్మాణము మరియు ప్రతిష్ట శ్రీ నంబూరి కాశీ విశ్వనాథం గారి ఆధ్వర్యంలో జరిగిందిట. ఇవాళ్ళు ఉన్నటువంటి ఏకాదశికి చాలా శక్తి కలిగిన ఏకాదశి. ఇవాళ ఏకాదశిని మోహనైక ఏకాదశి అని పిలుస్తారు. ఎందుచేత అంటే, ఇవాళ మీరు ఏదైనా సరే ఈశ్వర కార్యాన్ని చేశారనుకోండి, ఏ చిన్న పని భగవత్ సంబంధంగా చేసినా వెళ్ళి భగవంతుణ్ణి దర్శనం చేసుకున్నా, ప్రసాదం నోట్లో వేసుకున్నా, శ్రీరామ అని మీరు రాసిన, నేను అందుకే ఇవాళ రామనామం రాయండి అనడానికి కారణం అదే. నేను యథార్థానికి ఇవాళ రాసి పట్టుకొచ్చాను. శ్రీరామ అని రాసినా సరే దానివల్ల ఏమవుతుందంటే ఐశ్వర్య సమృద్ధి కలుగుతుంది. ఈశ్వరుడు ఐశ్వర్యాన్ని ఇచ్చి దరిద్రం లేకుండా చూస్తాడు. అంత గొప్ప తిథి ఇవాళ్టి తిథి. పైగా ఇవాళ కోదండరామస్వామి ఆలయం ప్రతిష్ట జరిగినటువంటి వార్షికోత్సవం 75లో ప్రారంభమైతే ఏ విధమైనటువంటి అభ్యంతరాలు లేకుండా ఈశ్వరుడు అర్చింపబడుతూ, అర్చన పెరిగిన కొద్దీ అంటే సంవత్సరాలు పెరిగిన కొద్దీ ఆయన తేజస్సు పెరుగుతుంటాడు. 75 నుంచి అంటే ఇప్పటికి 34 సంవత్సరములుగా స్వామి ఉన్నారు. చూడండి, 34 సంవత్సరముల పాటు అర్చింపబడిన తరువాత ఈశ్వరుడు ఎంతంత ఉత్సవాల వైపుకి దారితీశాడో చూడండి. అంటే ఆయన అనుగ్రహ శక్తి పెరిగిపోతుంది. కాబట్టి ఇంత గొప్ప రోజు కనుక ఇవాళ మీ అందరూ కూడా చక్కగా దర్శనం చేసుకుని ఇంటికి వెళ్ళేదరుగాక. రెండవ విషయం, ఎల్లుండి శ్రీ నృసింహ జయంతి. ఇంకా అంతా ఇంత గొప్ప రోజు కాదు, అంత గొప్ప రోజు. నేను ఎందుకు ఆ మాట అంటున్నానంటే, ఏదో ఈయన ఒత్తి అనాలని అంటున్నాడని మీరు అనుకోకండి. నేను అన్నానంటే ఒక ప్రమాణంతో అంటున్నాను. లోకంలో అసుర సంధ్య వేళలో ఏ ఇతర దేవాలయాన్ని దర్శనం చెయ్యవద్దు అని ప్రమాణం. నేను ఏ దేవతాస్వరూపానికి వ్యతిరేకం కాదు. సనాతన ధర్మంలో అన్నీ ఈశ్వర రూపాలే అని నేను నమ్ముతున్నవాణ్ణి, కానీ నమ్మినవాణ్ణి పరిపూర్ణంగా. కానీ ఒక నియమం ఉంది, అసుర సంధ్య వేళలో ప్రదోష వేళలో శివాలయంలోకే వెళ్ళాలి. ఎందుకంటే అందరూ దేవతలు శివాలయంలోకే వెళ్తారు, శివసన్నిధిలో ఉంటారు. ఇని శివాలయంలోకి వెడితే ప్రదోష వేళలో అందరూ దేవతల దర్శనం అయిపోతుంది. శివాలయాన్ని వదిలేసి వెళ్ళకూడదు ప్రదోష వేళలో. కానీ ప్రదోష వేళలో శివాలయంతో పాటుగా సమాన స్థాయి పొందినటువంటి ఇంకొక స్వరూపం ఉన్న దేవాలయం ఏమిటో తెలుసా అండి? ఒక్క నరసింహస్వామి దేవాలయం. నృసింహస్వరూపానికి అంత శక్తి ఉంది. షట్కాల పూజ పరమశివుడికి ఒకరికే ఉంది. షట్కాల పూజ ఉన్నవాడు మళ్ళీ నృసింహస్వామి. ఇంకా అంతా ఇంతా తేజోమూర్తి కాదు, మహానుభావుడు. అందున ప్రత్యేకించి శృంగగిరి పీఠంలో నరసింహోపాసనం ఉంది. అందుకే నృసింహోపాసకం నిత్యం శ్రీ నృసింహ గురుం భజేత్తని గురువందనంలో చెప్తూ ఉంటారు. ఇక్కడ పీఠంలో నరసింహస్వామి వారి గురించి చెప్పుకుంటే చాలా గొప్ప అనుగ్రహం కలుగుతుంది. ఎల్లుండి నృసింహ జయంతి. నృసింహ జయంతి నాడు మనం నిష్కారణంగా కాలాన్ని వెళ్ళబుచ్చడం కన్నా, నేను ఒక కార్యాన్ని సంకల్పం చేశాను. ఆ రోజు ఉదయం 8 గంటలకి నేను నరసింహ అవతార వైభవం గురించి ప్రహ్లాదోపాఖ్యానాన్ని చెప్తాను. శ్రీ నృసింహ జయంతి నాడు ఆ నరసింహ వైభవం ప్రహ్లాదోపాఖ్యానం వింటే ఆయన ఎంతో సంతోషిస్తారు. రాముడు ఒకడు, నరసింహుడు ఒకడు కాడు, ఇద్దరు ఒకటే. 8 గంటల నుంచి నేను నృసింహావతార వైభవాన్ని చెప్తాను. శంకర భగవత్పాదుల్ని 2 పర్యాయాలు రక్షించారు నరసింహస్వామి. కాబట్టి మీరు 8 గంటలకు వస్తే ఇక్కడ ఉండదు ప్రసంగం, ఎందుకంటే మీకు ఎండ ఇబ్బంది లేకుండా లోపల ఉంటుంది, లోపల చెప్తాను.
ఎంతమంది ఉంటే చెప్తానని నియమం ఏమి ఉండదు. హరిప్రసాద్ గారు గోపాలకృష్ణ గారు ఎదురుగుండా కూర్చుంటే చెప్పేస్తా. ఎవ్వరూ లేకపోతే నా ఎదురుగుండా ఒక శ్రోత కూర్చునున్నాడు అని ఊహ చేసి చెప్పుకుంటాను. ఎందుకంటే నేను ఉద్ధరింపబడడం ప్రధానం కదా, కాబట్టి చెప్పేస్తాను. 8 తర్వాత నేను వెయిట్ చేయడం అన్నది ఉండదు. మీరు 8 గంటలకు వచ్చేయాలి. నేను మీతో ఒక్క విషయాన్ని మనవి చేస్తాను. ఇప్పుడు ఎప్పుడూ కూడా మనం ధన్యులు అవ్వడం అని ఒక మాట ఉంటుంది. నైమిత్తిక తిథి అస్తమానం రమ్మంటే రాదు, ఏడాదికి ఒక్కసారే వస్తుంది. మనం ధన్యులం కావాలి, ఒక గొప్ప సేవ ఒకటి చేసుకుంటూ ఉండాలి నైమిత్తిక తిథి నాడు. నరసింహస్వరూపం ఎప్పుడు దేనికి ప్రీతి చెందుతుంది అంటే చందన సేవకి ప్రీతి చెందుతుంది. ఆయనకి గంధం రాయాలి, గంధం రాస్తే గంధానులేపనానికి ఆయన ఎంతో ఆనందం పొందుతాడు. మా కాకినాడలో మా కాకినాడమి మన కాకినాడ మీ అందరూ కూడా మాకు అతిథి, మీకు మా అన్నదమ్ములు అక్క చెల్లెళ్ళే మీరు రావచ్చు మా కాకినాడలో. మన కాకినాడలో ఉత్సవాలు జరుగుతున్నప్పుడు కాబట్టి మేము అక్కడ లక్ష్మి లలితాస్వరూపానికి శారదా నవరాత్రుల్లో చందన చిర్చితని చేయడం కోసమని చందనం తీస్తాం. ఒకరోజు చందనం తీయండి అంటే ఎంత భక్తితో తీస్తారంటే కొన్ని బకెట్ల చందనం నిండిపోతుంది. నిండిపోతే ఈ చందనం అంతటితోటి చందన చిర్చిత చేస్తాం, అంటే చందనపు ముద్దతో అలదుతాం మూర్తుల్ని. అలా చల్లబడిన మూర్తి మన చేత్తో మనం తీసుకుని ఈశ్వరుడికి అర్పించుకుంటే కైక కైంకర్యం ఏది చేతకాపోయినా గంధం తీయగలంగా. వంశాభివృద్ధి మీకు ఇందాకనేగా చెప్పాను, పుత్రపౌత్రాభివృద్ధిగా ఉంటారు. అంతక మించిన గొప్ప సేవ ఇంకొకటి ఉండదు. అందుకే నేను మీతో ఏం మనవి చేస్తానంటే 7 గంటలకి పీఠ ప్రాంగణం దూరంగా ఎవరైనా నిలబడితే ఏమిటో చప్పుడు వినపడాలి. ఏమిటా పీఠంలో చప్పుడు ఏమిటి అని అందరికీ అనుమానం రావాలి. ఏమిటా చప్పుడు? సాన మీద గంధపు చెక్కలు పెట్టి అరగదీస్తున్న చప్పుడు. ప్రాంగణం అంతా కూర్చుని చందనం తీస్తుంటే ఈ చందనం అంతా చక్కగా ఓ బకెట్లోకో పాత్రల్లోకో తీసుకుంటారు. తీసుకుని అర్చక స్వామి వారి దగ్గర పెట్టుకుంటారు. దాన్ని మధ్యాహ్న వేళలో వచ్చిన చందనం ఎంతుందో చూసి ఇంత చందనం రాయొచ్చు అంత చందనం రాయొచ్చు, భక్తుల యొక్క స్థితి ఎంత అన్నది ఆయన యొక్క అలంకారం బట్టి తెలుస్తుంది. వచ్చిన చందనాన్ని బట్టి రామచంద్రమూర్తిని అంతటినీ చందన చర్చితుడిని చేస్తారు. ఇంకా ఎక్కువగా మీ అందరూ తీస్తే గంధపు పౌడర్ మాత్రం ఇవ్వకండి. గంధపు పౌడర్లు గంధము కాదు, చందనం కాదు అది. మనం అరగదీయాలి చందనాన్ని. సీతమ్మ తల్లిని కూడా చందన చర్చిత, ఇంకా ఉంటే లక్ష్మణస్వామి చందన చర్చిత, ఇంకా ఉంటే హనుమ కూడా చందన చర్చితుడవుతారు. ఆ రోజు సాయంకాలం దర్శనమివ్వరు. చందనం అంతా అలది అత్యద్భుతమైన అలంకారం చేస్తారు. మీరు ఎప్పుడైనా చూశారో లేదో నాకు తెలీదు. నిజంగానండి, మనం తీసిన చందనంతో ఆయన ఒంటి నిండా అలదుకుని ఆయన కూర్చుంటే అసలు మీరు ఆ ప్రాంగణంలోకి వెళ్ళండి, గుమ్మ 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 లాడిపోతుంటారు మూర్తి. ఆ రాత్రంతా మనం రెక్కల కష్టంతో తీసిన చందనాన్ని ఈశ్వరుడు ఒంటి నిండా రాసుకుని మరనాడు పొద్దున్న తెర వెనక అభిషేకం చేసి చందనం తీసేస్తారు, ఒలిచేస్తారు. చందనం అంతా ఒలిచి అది మళ్ళీ మనకే ప్రసాదం కింద ఇచ్చేస్తారు. కాబట్టి అందున నృసింహ జయంతి మామూలుగా ఏదో చేద్దాం సేవని చేయడం కాదు, అంత గొప్ప తిథి వచ్చింది. 7 గంటల నుంచి 8 గంటల వరకు, 8 తర్వాత ఇంక చందనం చేసినా తీసుకోకండి. ఎందుకంటే ఈ ప్రతిదానికి ఒక నియమం ఉండాలి. 7 నుంచి 8 వరకు మీరు చక్కగా ఆ రోజు ఉదయం మగవాళ్ళు ఆడవాళ్ళు అని నియమం ఏం లేదు. దీనికి ఏ విధమైనటువంటి అర్హతానర్హతలు లేవు. వీళ్లే పాల్గొనాలి, వీళ్ళు పాల్గొనకూడదని లేదు. కానీ ఈశ్వర కైంకర్యానికి ఇస్తున్నారు కాబట్టి తలస్నానం చేసి, చెయ్యలేకపోతే అండి పసుపు నీళ్లు చల్లుకొని, అంటే ఏదైనా అనారోగ్యం చేత మీ శరీరం అనుమతించకపోతే చక్కగా బయలుదేరి ఉతికిన బట్టలు కట్టుకుని ఇక్కడికి వచ్చి కూర్చుని వీలైనంత వరకు మగవారు కట్టుకోగలిగితే పంచా, లేకపోతే ఓ లుంగీలాగన్నా కట్టుకుని పైన వస్త్రం లేకుండా తీస్తే చాలా మంచిది. ఓ ఉత్తరీయం వేసుకుని చందనం. ఆడవాళ్ళు వాళ్ళు ఎప్పుడూ అమ్మవారి స్వరూపాలే. వాళ్ళు ఇలా ఉండాలని నేను చెప్పక్కర్లేదు, ఎందుకంటే వాళ్ళు సాక్షాత్ పరాశక్తి స్వరూపాలు, మమ్మల్ని కన్న తల్లులు. కాబట్టి మీరు చక్కగా వచ్చి కూర్చుని చందనం తీసేస్తే చాలు. ఇంటి దగ్గర తీసి ఇక్కడికి వద్దండి, ఇక్కడికి వచ్చే తీయండి, ఇంటి దగ్గర తీసి ఇక్కడికి తీసుకురాకండి వద్దు. ఎందుకంటే మళ్ళీ పాత్ర వాడడం
అవన్నీ మారిపోతుంది. అంటే ఇక్కడికి రండి, మీకు నీరు సిద్ధంగా ఉంచుతారు చక్కగాను, 6:30కే సిద్ధం చేస్తారు. మీరు ఎక్కడ కూర్చున్నా మీకేం అభ్యంతరం చెప్పరు. మీరు ఎక్కడ మీకు తేలిగ్గా ఉంటే అక్కడ కూర్చోండి. ఒక్క గంట మీరు ఎంత చందనం తీయగలరో అంత చందనం తీసి నరసింహస్వామికి ఇచ్చేయండి. రామచంద్రమూర్తిని చందన చర్చితుండి చేస్తారు. ఆ రోజు రాత్రి సంభ్రమాశ్చర్యాలతో మునిగిపోవాలందరూ. అలా మీరు చెయ్యండి. ఆ రోజు ఎల్లుండి నృసింహ జయంతి. ఆ మరునాడు సుందరకాండ ప్రారంభమైపోతుంది. స్వామి హనుమ బయలుదేరడానికి సిద్ధంగా ఉంటారు. ఆయనకి శాప విమోచనమైపోయిన ఘట్టం వింటారు మీరు ఆ రోజు రాత్రి. విన్న తరువాత నేను ఉపన్యాసాన్ని ఎల్లుండి సాయంకాలం కొంచెం తొందరగా పూర్తి చేస్తాను. మీ అందరూ విష్ణు సహస్రనామ స్తోత్రం, లక్ష్మీయ స్తోత్రం తెచ్చుకోండి. ఏకకంఠంగా మనందరం కలిసి లక్ష్మీయ స్తోత్రం, విష్ణు సహస్రనామ స్తోత్రం చదివి మనందరం కలిసి ఆ రోజున నేను దర్శనం చేసుకున్నాక మీరు దర్శనం చేసుకోక్కర్లేదు, మీ అందరిలో నేను ఒకణ్ణి, మనందరం కలిసి లోపలికి వెళ్ళి చక్కగా అందరం ఆ చందన, మనం తీసే చందనాన్ని బట్టి నలుగురు స్వాములు చందన చర్చితులు అవుతారు. అందం అప్పుడు ఉంటుంది. చందనం ఎక్కువైంది అనుకోండి, పాదాలు చందనపు ముద్దతో నింపేస్తారు, వేళ్ళు అవన్నీ కుంకంతో అలంకారం చేస్తారు. ఒక్కొక్కసారి అక్కడ శాకాంబరి అలంకారం చందన చర్చిత నేనే చేస్తుంటాను కూడా కాకినాడ పట్టణంలో. కాబట్టి అందంగా చాలా వైభవోపేతంగా అలంకారం చేద్దాం. చేసి చక్కగా సాయంకాలం ఘుమఘుమలాడిపోతున్న చందన మంటపంలో ఆ స్వామిని దర్శనం చేసుకుని హనుమ శాప విమోచనం విని విష్ణు సహస్రం లక్ష్మీ అష్టోత్తరం చదువుకుని దర్శనం చేసి వెడదాం. ఆ మరునాడు అంటే ఇది గురువారం నాడు జరుగుతుంది, శుక్రవారం నాడు ఉదయం సుందరకాండ ప్రారంభం. ఆ రోజు ఉదయం చతుర్థి స్వాతి నక్షత్రంతో ఉంది. స్వాతి నక్షత్రం వాయు సంబంధమైన నక్షత్రం, వాయుపుత్రుడు హనుమ. కాబట్టి మనం ఆ రోజున వాయువు, హనుమ వినాయకుడు ఒక్కలాంటి వారు. ఆ రోజున వినాయక స్వామికి చాలా విశేషమైన ఆరాధన జరుగుతుంది. గరికతోటి, ఎర్రపూలతోటి శుక్రవారం నాడు ఉదయం విశేషంగా గణపతిని ఆరాధించి 108 కొబ్బరికాయలు కొట్టి 16 కొబ్బరికాయలు నిలబడి కొడతారు. గణపతికి ప్రశస్తి ఏంటంటే కొబ్బరికాయలు నిలబడి కొట్టాలి, 16 కొబ్బరికాయలు నిలబడి కొడతారు, కొట్టి నీరాజనాలు ఇచ్చుతారు ఆయనకి. ఆ రోజు ఉదయం మళ్ళీ నేను ఒక ప్రత్యేక ప్రసంగం చేస్తాను. 8 నుంచి 9:30 వరకు, ఎంతవరకో నేను వినాయకునికి సంబంధించినటువంటి తత్వం మీద మీ అందరికీ గణపతి వైభవము అని ఒక ప్రసంగం చేస్తాను. ఈ రెండు ప్రసంగాలు బోనస్ ప్రసంగాలు. కాబట్టి ఆ రోజున శుక్రవారం నాడు ఉదయం గణపతి వైభవాన్ని విని చక్కగా గణపతికి ఆ ధరికతోటి, ఎర్రపూలతోటి పూజ జరుగుతుండగా చూస్తే చాలు, విఘ్నాలు పోతాయి, సంకల్పసిద్ధి. అది దర్శనం చేసి నీరాజనం పుచ్చుకుంటాం. ఆయన ఎంతో ప్రీతి చెందుతారు. సాయంకాలానికి ఆ దేవాలయం అంతా కూడా పుష్పాలతో అలంకరిస్తారు. మనం చక్కగా అవి తీసుకుని ఆ రోజున బోలెడన్ని ఉండ్రాళ్ళు నైవేద్యం పెట్టించండి, ఆ మోదకాలు కూడా నైవేద్యం పెట్టిస్తారు. ఇవన్నీ సాయంకాలం ప్రసాదం కింద ఇస్తారు. చక్కగా ఇవన్నీ తీసుకుని గణపతి దర్శనం చేసుకుంటే శుక్రవారం నాడు సాయంకాలం నుంచి ఇక సుందరకాండ ప్రారంభం. మనం అత్యద్భుతంగా జరుపుకోవడానికి వీలుగా నైమిత్తిక తిథులు వచ్చాయి. కాబట్టి గంధపు సాన చెక్క మీరు సిద్ధం చేసుకోవడానికి వీలుగా నేను ఇవాళ చెప్పాను. ఎందుకు చెప్పానంటే మా ఇంట్లో సాన చెక్క లేవండి అన్నవాళ్ళు కనీసం ఎక్కడి నుంచి అయినా తెచ్చుకోండి. ఇక్కడ ఏమైనా ఉంటే, పీఠంలో ఒకవేళ ఉంటే ఉన్న మటుకు కొన్నింటిని సరఫరా చేస్తారు. కాబట్టి మీ అందరూ ఆ కోణంలో సిద్ధమై చక్కగా ఎల్లుండి 7 వచ్చి శ్రీ నృసింహ జయంతిని కని విని ఎరుగని రీతిలో అత్యద్భుతంగా చేసుకొని దర్శనాలు చేసుకొని మనందరం పరవశించిపోయి సంతోషంగా గడిపి మనం ధన్యులం అవుదాం. కాబట్టి మర్చిపోకండి, ఎల్లుండి ఉదయం 7 మళ్ళీ రేపు కూడా ఒకసారి ఈ విషయాన్ని జ్ఞాపకం చేస్తానంతే. ఇప్పుడు మనం 11 రామనామాన్ని చెప్పుకుందాం. ఆ తర్వాత టోకెన్స్ ఇవ్వాలి ఇస్తున్నారా అండి పిల్లలకి? 14 తర్వాత ఏదో ఒక రోజున పిల్లలకి జీవితాన్ని భగవద్ అనుగ్రహం పొందడానికి వీలుగా ఎలా సమన్వయం చేసుకోవాలి అన్న విషయం మీద నేర్పడానికి ఇచ్చేటటువంటి ప్రత్యేక శిక్షణా తరగతిలో పాల్గొనడానికి విద్యార్థులకు ఇవ్వబడేటటువంటి అనుమతి పత్రాలు ఇవాళ ఇస్తారు. ఉపన్యాసం అయిపోయాక మీరు వాటిని పెద్దవాళ్ళు తీసుకోవచ్చు, కానీ పిల్లల్ని పంపుతామన్న వాళ్ళే తీసుకోండి. ఎందుకంటే ఇంకో పిల్లాడి అవకాశం మనం పాడు చేయకూడదు. అవి కొద్దిగా పరిమితంగా ఉంటాయి. ఎందుకంటే వాళ్ళకి బాగా అర్థమయ్యేటట్టు ఒక బ్లాక్ బోర్డు కూడా పెట్టుకుని చెప్పాలనుకుంటున్నాను. వాళ్ళు జీవితాంతం
చక్కగా వాళ్ళకి ఏ అనుమానం లేకుండా అసలు ఎందుకు ఎలా చేసుకోవాలో వాళ్ళకి బాగా అర్థమయ్యేట్టు మా పిల్లలందరికీ స్క్రిబ్లింగ్ ప్యాడ్స్ పెన్స్ కూడా ఇద్దాం, వాళ్ళందరూ నోట్స్ కూడా రాసుకోవడానికి వీలుగా చెప్పి వాళ్ళ డౌట్స్ క్లారిఫై చేస్తానండి. అందుకని దానికి కావలసిన టోకెన్స్ తీసుకోవాలనుకున్న వాళ్ళు ఉపన్యాసం అయిపోయాక దర్శనానంతరం ఆఫీసులో తీసుకోండి. ఇప్పుడు మనం రామనామం చెప్పుకుందాం. నారదాది మహామునీంద్రులు నమ్మినది శ్రీరామనామము. రామనామము రామనామము రమ్యమైనది రామనామము. కోరికొలచిన వారికెల్లను కొంగు బంగరు రామనామము. రామనామము రామనామము రమ్యమైనది రామనామము. నీవు నే నన్ను భేదమేదియులేకయున్నది రామనామము. రామనామము రామనామము రమ్యమైన రామనామము. భగవదర్పిత కర్మ పరులకు పట్టుబడు శ్రీరామనామము. రామనామము రామనామము రమ్యమైనది రామనామము. పాలుమీ గడ పంచదారల పక్వమే శ్రీరామనామము. రామనామము రామనామము రమ్యమైనది రామనామము. వెంట తిరిగెడి వారికెల్లను కంటి పాపే రామనామము. రామనామము రామనామము రమ్యమైనది రామనామము. కుండలిని భేదించి చూచిన పండు వెన్నెల రామనామము. రామనామము రామనామము రమ్యమైనది రామనామము. తాత వ్రాసిన వ్రాత తుడి చెడి దైవమే శ్రీరామనామము. రామనామము రామనామము రమ్యమైనది రామనామము. అచలమై ఆనందమై పరమాణు వైనది రామనామము. రామనామము రామనామము రమ్యమైనది రామనామము. తత్వశిఖరము నందు విలిగే నిత్య సత్యము రామనామము. రామనామము రామనామము రమ్యమైనది రామనామము. అలకుచేలుని చేతి అటుకుల నారగించిన రామనామము. రామనామము రామనామము రమ్యమైనది రామనామము. చిత్తశాంతిని కలుగ చేసిడి చిత్స్వరూపము రామనామము. రామనామము రామనామము రమ్యమైనది రామనామము. బ్రహ్మపుత్రకరాబ్జ వీణాపక్షమైనది రామనామము. రామనామము రామనామము రమ్యమైనది రామనామము. తల్లి వలె రక్షించు సుజనుల నెల్ల కాలము రామనామము. రామనామము రామనామము రమ్యమైనది రామనామము. మంగళాశాసన పరైహిమదాచార్య పురోగమై సర్వైశ్చ పూర్వైరాచార్యై సత్కృతాయాస్తు మంగళం. మంగళం కోసలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి తనూజాయ సర్వభూమాయ మంగళం. ఉమాకాంతాయ కాంతాయ కామితార్థప్రదాయినే శ్రీగిరీశాయ దేవాయ మలినాథాయ మంగళం. కరచరణకృతం వా కర్మవాక్కాయజం వా శ్రవణనైనజం వా మానసం వాపరాధం విహితమవిహితం వా సర్వమేత్తక్షమస్వ శివశివ కరుణాబ్ధే శ్రీ మహాదేవ శంభో. సర్వం శ్రీ ఉమామహేశ్వర బ్రహ్మార్పణమస్తు. స్వస్తి.